हेलो फ्रेंड्स वेलकम टू डे ट्रेडर तेलुगु इवाल्टि वीडियोलो स्टॉक मार्केट लो के कोत्तगा वच्चिन वाळ्ळु नेर्चुकोवालनुकुने प्राइस एक्शन एदैना ओक स्टॉक पेरुगुतुन्ना पडिपोतुन्ना ए लेवल्स लो बाय चेयालि ए लेवल्स लो सेल चेयालनि मनकि अर्थं कावालंटे कैंडलस्टिक्स मोदट क्लारिटीगा अर्थं कावालि సింగిల్ క్యాండిల్ స్టిక్స్, డబల్, ట్రిపుల్, వాటి కాంబినేషన్స్, వాటి బ్యాక్ ఉంటున్న సైకాలజీ అవన్నీ మనకు అర్థం కావాలా. తర్వాత చార్ట్ ప్యాటర్న్స్ ఇవి రెండు తెలుసుకున్న తర్వాత హార్ట్ ఆఫ్ ద ప్రైస్ యాక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎంటైర్ అన్ని కాన్సెప్ట్స్ని కూడా ఇవాళ వీడియో మీకు నేర్పిస్తుంది. అండ్ లెంత్ ఆల్రెడీ మీరు చూసుంటారు, చాలా బిగ్ వీడియో. మోస్ట్లీ ఇలాంటి వీడియోస్కి 5-10 మినిట్స్కి మీకు ఒక యాడ్ ప్లే అవుతూ ఉంటుంది కదా. కానీ ఈ వీడియోకి మేము ఎటువంటి యాడ్స్ని కూడా పెట్టట్లేదు. డిస్టర్బ్ చేసేందుకు ఒక్క యాడ్ కూడా ప్లే అవ్వదు. కాబట్టి ఒక నోట్బుక్ని ముందుంచుకొని కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటూ పర్టికులర్గా ఎండింగ్లో చెప్పబోతున్న ప్రైస్ యాక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయమని నేను బిగినర్స్ని అడుగుతున్నాను. చూస్తున్న ఏ పాయింట్లో అయినా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. యాడ్స్ అయితే మేము పెట్టట్లేదు, బట్ మీ అంతటగా మీకు మమ్మల్ని సపోర్ట్ చేయాలని అనిపించిన రోజు డైరెక్ట్గా మీరు వెబ్సైట్స్కి వెళ్ళి డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారా, అర్ ఈవెన్ ఇన్సూరెన్స్ని కూడా డైరెక్ట్గా వెళ్ళి వెబ్సైట్స్లో కొనేదాని బదులు వాటికి సంబంధించిన రిఫరల్ లింక్స్ ఇన్సూరెన్స్కి అయితే ఇవి, అండ్ డీమ్యాట్ అకౌంట్ లింక్స్ అయితే ఇవి. మన ఛానల్కి సంబంధించిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. మన ఛానల్లో నుంచి వస్తున్న కంటెంట్ మీకు వర్త్ అని మీకు అనిపించిన రోజు వాటి ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మన ఛానల్కి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, ఇక లేట్ అద్దు, వీడియోలోకి వెళ్దాం. సో ఈ క్యాండిల్ స్టిక్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు కనిపెట్టారు, ఈ డేటా మనకి నీడ్ లేదు అనుకుంటున్నాను. సో దాని మీద ఎక్కువ ఫోకస్ వద్దు మనకి. క్యాండిల్ స్టిక్ ఇప్పటికీ ఎక్కువ మంది యూజ్ చేస్తుండడానికి మెయిన్ రీజన్, ఈచ్ క్యాండిల్ స్టిక్ మనకు ఒక స్టోరీ చెప్తుంది. ఒక టైం ఫ్రేమ్లో ఒక స్టోరీ చెప్తుంది, మీరు హైర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళారంటే డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని అర్థం చేసుకొని మార్కెట్లో ఏం జరుగుతుందని మనం అనాలిసిస్ చేయగలం. కాబట్టి క్యాండిల్ స్టిక్స్ ని ప్రైమరీగా టెక్నికల్ అనాలిసిస్ లో చూస్తుంటారు. క్యాండిల్ స్టిక్స్ లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ది బాడీ, సెకండ్ ది విక్. మరి ఈ బాడీ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఆ పైన కింద ఉన్న విక్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? బాడీ ఓపెన్ అండ్ క్లోజ్ ఈ రెండింటిని రిప్రజెంట్ చేస్తుంది. విక్ పర్టికులర్ టైంలో ఏ టైం ఫ్రేమ్ లో అయితే మనం చూస్తున్నామో, ఎగ్జాంపుల్ ఇది ఒక 15 మినిట్ క్యాండిల్ అనుకుందాం, 9:15 కి ఓపెన్ అయిన క్యాండిల్ అనుకుందాం, మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. 9:15 కి ఓపెన్ అయింది. సో ఒకవేళ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందంటే, మీనింగ్ ఇలాంటి ఎగ్జాక్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుందంటే 9:15 కి ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది ఈ పాయింట్ లో. ఇది 15 మినిట్ క్యాండిల్ కాబట్టి ఆ 15 మినిట్ క్యాండిల్ ఎండ్ అయ్యే టైంకి అంటే 9:30కి ఇక్కడ ప్రైస్ క్లోజ్ అయింది. అండ్ ఆ పర్టికులర్ 15 మినిట్ టైం ఫ్రేమ్ లోనే హైక్ ఇక్కడ వరకు వెళ్ళింది, లో ఇక్కడ వరకు వెళ్ళింది 15 మినిట్ టైం ఫ్రేమ్ లో. ఒకవేళ ఇక్కడ మీరు డైలీ టైం ఫ్రేమ్ తీసుకున్నారు, దెన్ ఆ పర్టికులర్ డే ఓపెనింగ్ ఇక్కడ ఉంటుంది, క్లోజింగ్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఎంటైర్ డేలో అప్ టు 3:30 వరకు మనకి మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు హై ఇంతవరకు వెళ్ళి ఉంటుంది, లో ఇంతవరకు వెళ్ళి ఉంటుంది. అలా మీరు 1 మినిట్ తీసుకున్నా, వీక్లీ తీసుకున్నా, ఒక్కొక్క టైం ఫ్రేమ్ కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ని రిప్రజెంట్ చేసేది బాడీ, అండ్ ఆ టైం ఫ్రేమ్ లో ప్రైస్ వెళ్ళిన హైని లోని రిప్రజెంట్ చేసేది విక్ ఆర్ షార్ట్. సో ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ కి రెడ్ క్యాండిల్ కి ఉన్న డిఫరెన్స్ ని మాట్లాడుకుందాం. గ్రీన్ క్యాండిల్ అంటే ఏంటి? బుల్లిష్. సో ఓపెనింగ్ కింద అవుతూ క్లోజింగ్ పైన అవుతుంటే అది గ్రీన్ క్యాండిల్, నెక్స్ట్ రెడ్ క్యాండిల్. రెడ్ క్యాండిల్ అంటే మీనింగ్ ఏంటి? ప్రైస్ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ లో ఫాలో అయింటుంది. యూజువల్ గా బిగినర్ స్టార్టింగ్ స్టేజెస్ లో ఈ రెడ్ క్యాండిల్ లో ఓపెన్ ఎక్కడైందంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓపెనింగ్ ఇది అనుకుందాం, ప్రైస్ ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజింగ్ ఇలా పైకి వెళ్తే రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందా? అవ్వదు. సో కాబట్టి రెడ్ క్యాండిల్లో ఎప్పుడు ఓపెనింగ్ టాప్ ఉంటుంది, మీన్స్ టాప్ అంటే బాడీలో టాప్ ఉంటుంది, క్లోజింగ్ బాడీలో ఎండ్ ఉంటుంది. అండ్ ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ లో హై లో, రెడ్ క్యాండిల్ ఒక బాడీ హైలో ఓపెనింగ్ ఉంటుంది, ఆ బాడీ లోలో మనకి క్లోజింగ్ ఉంటుంది. నెక్స్ట్ కాంబినేషన్. సో ఫస్ట్ అయితే బేస్డ్ ఆన్ మొమెంటం, ఇక్కడ నేమ్స్ ఉన్నాయి, మీకు చూపించే ప్రతి క్యాండిల్ కి ఒక నేమ్ ఉంటుంది, కానీ ఆ నేమ్ నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే పేర్లు గుర్తు పెట్టుకోవాలనే ఒక ప్రెషర్ లో అది ఎలా అనుకుంటాం అంటే ఒక టెస్ట్ లా అనుకుంటాం. కాబట్టి నేమ్డ్ క్యాండిల్ స్టిక్స్ కంటే ముందు ఈ సైకాలజీని మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ప్యూర్లీ బేస్డ్ ఆన్ బై లుక్, ఆ క్యాండిల్ కనిపిస్తున్న దాన్ని బట్టి మనం ఎలాంటి జడ్జ్మెంట్ చేయొచ్చు అనేది ఇప్పుడు గమనిద్దాం. ద ఫస్ట్ క్యాండిల్ ని గమనిస్తే ఓపెనింగ్ మనకి బిలో అవుతూ క్లోజింగ్ అబోవ్ అయింది, విక్కే ఫామ్ అవ్వలేదు మనకి. మీన్స్ ఓపెన్ ఎక్కడైందో అదే లో, క్లోజ్ ఎక్కడైందో అదే హై. సో ఇలాంటి క్యాండిల్ స్టిక్ మనకు కనిపించిందంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓపెన్ అయిన దగ్గర నుంచి సెల్లింగ్ ప్రెషర్ లేదు. సెల్లింగ్ ప్రెషర్ ఉంటే ఏమాత్రమైనా మనకి కింద కొంత విక్ ఫామ్ అయ్యేది, అలా లేదు. అండ్ ర్యాలీ అవుతున్నప్పుడు కూడా ఒక పాయింట్ వరకు ర్యాలీ అయ్యి అగైన్ డౌన్ సైడ్కి వచ్చి క్లోజ్ అవ్వలేదు. ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో అనుకుందాం 15 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తున్న క్యాండిల్, ఎంటైర్ 15 మినిట్లో ఓపెన్ అయిన దగ్గర నుంచి క్యాండిల్ పెరుగుతూనే ఉంది, అండ్ ఆ 15 మినిట్ ఎండింగ్ పాయింట్ కూడా ప్రైస్ హైలో క్లోజ్ అయింది. దెన్ మీనింగ్ ఎంటైర్ 15 మినిట్లో కంప్లీట్గా బుల్స్ టేక్ ఓవర్ చేశారు. సెల్లింగ్ యాక్టివిటీ కూడా ఉంటుంది, కానీ అది మనకు కనిపించట్లేదంటే ఫుల్ కంట్రోల్ బుల్స్ తీసుకున్నారు. సెల్లింగ్ యాక్టివిటీ మొత్తాన్ని అబ్జార్బ్ చేస్తూ
హైలో క్లోజ్ చేశారు. ఇలా క్యాండిల్ స్టిక్ కనిపించింది మీకంటే వితౌట్ ఎనీ విక్ కంప్లీట్ గా బాడీ గ్రీన్ కలర్ బాడీ కనిపించింది అంటే అది హై మొమెంటం ఉన్న క్యాండిల్ స్టిక్. ఈవెన్ ఇది కూడా హై మొమెంటం క్యాండిలే, బట్ ఈ క్యాండిల్ తో పోలిస్తే కొంచెం తక్కువ. బికాస్ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ లో క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కి లోన్ అయింది, ఒక లోకి వెళ్ళింది. తర్వాత బుల్స్ కంట్రోల్ తీసుకున్నారు. తీసుకొని అక్కడి నుంచి మనకి టాప్ సైడ్ మూవ్ చేస్తూ ఫైనల్లీ ఇక్కడ ఈ పాయింట్ లో క్లోజ్ చేశారు. సో ఓపెన్ అయిన దగ్గర నుంచి వచ్చిన సెల్లింగ్ ప్రెషర్ అండ్ హై నుంచి కూడా కొంత సెల్లింగ్ ప్రెషర్ కి లోన్ అవుతూనే ఫైనల్లీ క్లోజింగ్ ఇక్కడ మన క్యాండిల్ అయింది. ఓపెనింగ్ ఇక్కడ అవుతుంది. ఈవెన్ ఇక్కడ కూడా బాడీ చాలా పెద్దదిగా ఉంది. ఇది కూడా మనం ఇంపార్టెంట్ గ్రీన్ క్యాండిల్ హై మొమెంటం ఉన్న క్యాండిలే, బట్ ఈ టూ క్యాండిల్స్ లో ఈ క్యాండిల్ కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం బేస్డ్ ఆన్ మొమెంటం. ఇలా మనం క్యాండిల్ ని అర్థం చేసుకోవాలి. అండ్ పర్టికులర్లీ ఇలాంటి క్యాండిల్స్ బ్రేక్అవుట్స్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ ట్రెండ్ లైన్స్ ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా బ్రేక్అవుట్స్ లో ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయంటే ఫర్దర్ గా ఆ డైరెక్షన్ లోనే మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇంత ఎక్స్ప్లెనేషన్ మనకి నీడ్ లేదు, ఇప్పుడుతో మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇలాంటి క్యాండిల్ స్టిక్ మీకు ఫామ్ అయిందంటే స్ట్రాంగ్ బేరిష్ వ్యూని మనం ఫామ్ చేసుకోవచ్చు. ఏ టైం ఫ్రేమ్ లో ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ టైం ఫ్రేమ్ లో, ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ లో బేర్స్ కంట్రోల్ తీసుకున్నారు, ప్రైజ్ ని డౌన్ సైడ్ కి పుష్ చేశారు. ఎక్కడ కూడా బుల్స్ ఒక ప్రెసెన్స్ ఏ మనకు కనిపించట్లేదు. ఒకవేళ బుల్స్ ప్రెసెన్స్ ఉండింటే మనకి ఓపెనింగ్ దగ్గర నుంచి కొంతవరకైనా ప్రైస్ హైక్ మూవ్ అయ్యేది. ఆర్ లో కి ఫామ్ అయిన తర్వాత ఏమాత్రం ఇక్కడ బుల్స్ ప్రెసెన్స్ ఉన్నా ఆ లోస్ నుంచి కొంత అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయ్యేది. అలా ఎటువంటి ప్రెసెన్స్ లేకుండా ఎక్కడ ఓపెన్ అయిందో అదే హై, ఎక్కడ క్లోజ్ అవుతుందో అదే లో. ఓపెనింగే హై, క్లోజింగే లో. ఇన్ సింపుల్ టర్మ్స్ ప్యూర్లీ బాడీ మనకు కనిపిస్తుందంటే ఇది స్ట్రాంగ్ బేరిష్ గా మనం చూడాలి. ఏమాత్రం కొంచెం విక్ ఉండి హయ్యర్ బాడీ, మోస్ట్లీ 80-90% బాడీ కవర్ అవుతున్నా ఇది కూడా మనం మొమెంటం క్యాండిల్ అనే చూడొచ్చు, బ్రేక్అవుట్ క్యాండిల్ అనే చూడొచ్చు. సో ఇలాంటి క్యాండిల్స్ మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ ఆర్ ట్రెండ్ లైన్స్ ఆర్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఫామ్ అవుతున్నప్పుడు మనం ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు. ఓకే, చార్ట్ లోకి మూవ్ అయ్యి కొన్ని ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. సో ఒక స్టాక్ ఆర్ ఇండెక్స్ మనకి ఫాలో అవుతున్నప్పుడు రివర్సల్ తీసుకుంటుంటుందో ఆ టైమ్స్ లో ఒకవేళ ఇలా విక్ ఉంటున్న క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయా ఆర్ ఇలా స్ట్రాంగ్ మొమెంటం ఉంటున్న క్యాండిల్స్, స్ట్రాంగ్ బాడీతో ఉంటున్న క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయని దాన్ని బట్టి ఆ వస్తున్న రివర్సల్ లో స్ట్రెంగ్త్ ఉందా లేదా అని అసెస్ చేసే ప్రయత్నం చేస్తాం. సేమ్ అలానే మార్కెట్ అప్ సైడ్ కి మూవ్ అవుతుందని మనకు అర్థం అవుతున్నప్పుడు, క్లియర్ గా ప్రీవియస్ క్యాండిల్స్ అన్ని స్ట్రాంగ్ గా బులిష్ గా ఉంటున్నప్పుడు రివర్సల్ తీసుకుంది, ఒక బేస్ ఒక రివర్సల్ లా అనిపిస్తున్నప్పుడు ఫామ్ అవుతున్న మొమెంటం ఉన్న బేరిష్ క్యాండిల్స్ కి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వం. ఇన్ సింపుల్ టర్మ్స్ ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నా ఆర్ ప్రైస్ డౌన్ సైడ్ ఫాలో అవుతున్నప్పుడు స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్స్ మనకి ఫామ్ అవుతున్నా మనం ఇంపార్టెన్స్ ఇవ్వం. ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇస్తాం? ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఫామ్ అవుతున్న స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్స్కి, ప్రైస్ డౌన్ సైడ్ ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ అవుతున్న స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్స్కి. డైరెక్షన్ ఎలా ఉందో ఆ డైరెక్షన్ తగ్గట్టు క్యాండిల్ ఫామ్ అయితేనే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ డైరెక్షన్కి అగేనెస్ట్గా క్యాండిల్ ఫామ్ అవుతుంటే అది ఒక షార్ట్ లివ్డ్ ఇంటెన్సిటీలా చూస్తాం, తప్పితే ఓవరాల్ ఒక బిగ్ ఆర్ ట్రెండ్ బేస్డ్ ఇంటెన్సిటీగా బయ్యర్స్ ఆ సెల్లర్ సైడ్ నుంచి మనం చూడం. పర్టికులర్లీ నేనైతే చూడను. నెక్స్ట్ రివర్సల్ క్యాండిల్ స్టిక్స్. ఇక్కడ ప్రతి ఒక్క క్యాండిల్కి ఒక నేమ్ ఉంది. ఫస్ట్ దానికి హ్యామర్, సెకండ్ దానికి హ్యాంగింగ్ మ్యాన్, అండ్ థర్డ్ దానికి ఇన్వర్టెడ్ హ్యామర్, అండ్ ఫోర్త్ దానికి షూటింగ్ స్టార్ అని. కానీ ఏ నేమ్స్తో కూడా ఈ క్యాండిల్స్ని ప్రెజెంట్ చూడొద్దు. అండ్ పర్టికులర్లీ ఈ విక్ మనకి ఏ స్టోరీ చెప్తుంది అనేది గమనించే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ క్యాండిల్ గమనించండి. ఇక్కడ బాడీని చూసి అనాలిసిస్ చేయడానికి మనకేం లేదు, కానీ విక్ని అనాలిసిస్ చేయడానికి ప్రయత్నిస్తే ఓపెన్ అయిన దగ్గర నుంచి ఒక పాయింట్లో ప్రైస్ డౌన్ సైడ్కి ఇలా ఫాలో అయింది. హ్యూజ్ సెల్లింగ్ మూమెంటం ఉంది స్టాక్లో. ఇది క్లోజ్ అయ్యాక ఫామ్ అవుతున్న క్యాండిల్ ఇది. కానీ మీరు ఆ పర్టికులర్ పాయింట్లో చూస్తుంటే, ఒకవేళ ఈ ప్రైస్కి ఫాల్ అయినప్పుడు చూస్తుంటే ఓపెనింగ్ ఇక్కడ, ప్రైస్ ఉన్నది ఇక్కడ, కాబట్టి మీకు ఇక్కడ రెడ్ క్యాండిల్ ఇలా ఫామ్ అయి ఉంటుంది. ఓకేనా? గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఆర్ ఈ ప్యాటర్న్స్, ఇవన్నీ కూడా క్లోజింగ్లో చూస్తున్నాం మనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్. క్యాండిల్ క్లోజ్ అయ్యాక అని ఎందుకు మాట్లాడుకుంటాం? ఎందుకంటే ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో, ఒకవేళ ఇదే అనుకుందాం 15 మినిట్ టైం ఫ్రేమ్ అనుకుందాం, ఓపెన్ ఇక్కడ అయింది ఒక 3-4 మినిట్స్కే ఒకవేళ ప్రైస్ ఇక్కడికి ఫాల్ అయిపోయింది అనుకోండి, దెన్ మీకు అక్కడ ఇది కనిపించదు, ఈ క్యాండిల్ కనిపించదు. ఇలా రెడ్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయి ఉంటుంది, ఇంత పెద్ద క్యాండిల్, మంచి మొమెంటం ఉన్న క్యాండిల్. బట్ మనం దాన్ని బేస్ చేసుకుని యాక్ట్ చేసామనుకోండి, దెన్ ఆ 15-10 మినిట్స్ బుల్స్ కంట్రోల్ తీసుకొని ఇక్కడ వరకు ఫాల్ అయిన ప్రైస్, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ వరకు ఫాల్ అయిన ప్రైస్ని అగైన్ టాప్ సైడ్కి లిఫ్ట్ చేస్తూ ఇక్కడ క్లోజ్ చేశారు. ఈవెన్ కొంత పైకి కూడా వెళ్ళింది, కానీ తర్వాత కొంత కింద క్లోజ్ అయింది. సో ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఒక పాయింట్లో ఓపెన్ అయిన తర్వాత సెల్లింగ్ ప్రెషర్ ఉంది, స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ని కూడా ఓవర్కమ్ చేస్తూ బుల్స్ అంత లో నుంచి ప్రైస్ని టాప్ సైడ్కి పుష్ చేస్తూ ఓపెనింగ్ కంటే అబో క్లోజ్ చేసి ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ని ఫామ్ చేశారంటే
దెన్ ఇది మనం బులిష్ గా చూడాల్సి ఉంటుంది. ఈ పక్కన కనిపిస్తున్న రెడ్ క్యాండిల్ కూడా ఇక్కడ బులిష్ బేరిష్ బై క్యాండిల్ స్టిక్ ఒక కలర్ ని చూసి డిసైడ్ చేయకూడదు. మొమెంటం క్యాండిల్ లో బై క్యాండిల్ స్టిక్ కలర్ బికాస్ బాడీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి, కానీ ఇక్కడ బాడీ వీక్ గా ఉంది కాబట్టి, విక్ పెద్దదిగా ఉంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనం బాడీని చూసి బులిషా బేరిషా అని డిసైడ్ చేయకూడదు. అది రెడ్ గానే ఉంది కదా, రెడ్ క్యాండిల్ స్టిక్ కదా, బేరిష్ గా చూడొచ్చు కదా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఓపెనింగ్ ఇక్కడైంది, క్లోజింగ్ ఇక్కడైంది, బేరిష్. కానీ అనుకుందాం 9:15కి ఈ క్యాండిల్ ఓపెన్ అయింది అనుకుందాం, 15 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకుందాం. ఓపెనింగ్ దగ్గర నుంచి ప్రైస్ ఒక పాయింట్లో స్ట్రాంగ్ గా డౌన్ సైడ్కి ఫాలో అయింది. అలా ఫామ్ అయితే మన క్యాండిల్ ఎలా ఉంటుంది ఆ పాయింట్లో? ఇలా ఇక్కడి నుంచి ఇలా కంప్లీట్గా రెడ్ క్యాండిల్ ఉండేది, ఇదంతా రెడ్ క్యాండిల్గా ఉండేది. సో ఆ పాయింట్లో మనం చూస్తున్నప్పుడు సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, మంచి మొమెంటం సెల్లర్స్ దగ్గర నుంచి కనిపిస్తుంది అనే ఒక వ్యూ మనకు ఉంటుంది. కానీ బై ఎండ్ ఆఫ్ 15 మినిట్స్ బుల్స్ కంట్రోల్ తీసుకొని ఆ సెల్లింగ్ ప్రెషర్ని కూడా ఓవర్కమ్ చేస్తూ అప్ సైడ్ ఇక్కడ ప్రైస్ని క్లోజ్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ క్యాండిల్ మనకి ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ అయితే రెడ్డే, ఇందాక మాట్లాడుకుంది గ్రీన్, ఇప్పుడు మాట్లాడుకుంటుంది రెడ్, ఇలా ఫామ్ అవుతున్నా సెల్లర్స్ ఒక ఇంటెన్సిటీని బయర్స్ ఓవర్కమ్ చేసి అప్ సైడ్కి ప్రైస్ని తీసుకురాగలిగారు కాబట్టి మనం అది బులిష్గానే చూస్తాం. సో కలర్ రెడ్గా ఉంది కదా అని చెప్పి మనం బేరిష్ అనుకోకూడదు. ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది? ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఈ క్యాండిల్ స్టిక్ మీకు కనిపించిందంటే రివర్సల్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇది గ్రీన్ ఉంది కదా అని చెప్పి మనం బులిష్ అనుకోకూడదు. ఇన్ సింపుల్ టర్మ్స్, డౌన్ సైడ్ మీకు విక్ పెద్దదిగా ఉంటే, ఇది మీకు ఈజీగా గుర్తుండాలని చెప్తున్నాను, మీరు ఏ క్యాండిల్ స్టిక్ చూస్తున్నా పైన విక్ చిన్నదిగా ఉంటూ డౌన్ సైడ్ విక్ చాలా పెద్దదిగా ఉంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాండిల్ కలర్, అది గ్రీన్ కానీ రెడ్ కానీ, ఇఫ్ ఆ క్యాండిల్ ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు మనకు కనిపించిందంటే దెన్ మనం అది బులిష్గా చూడాల్సి ఉంటుంది. ఎప్పుడు? మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఆ క్యాండిల్ ఫామ్ అయితే. అలాగే ఇక్కడ కూడా గమనించండి, ఈ క్యాండిల్ చూడడానికి బులిష్గా ఉంటుంది కానీ ఏం జరిగింది? ఓపెన్ ఇక్కడైంది, క్లోజ్ ఇక్కడైంది. బాడీ ద్వారా మనకు ఏమర్థం కాదు, కానీ ఓపెన్ అయిన దగ్గర నుంచి ప్రైస్ బుల్స్ ఒక పాయింట్లో కంట్రోల్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఈ పాయింట్లో మనం చూస్తున్నాం అనుకోండి, స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది, ఆ టైంలో ఫామ్ అవుతూ ఉంటుంది. కానీ మనం అది బులిష్ అనుకొని అక్కడ యాక్టివిటీ క్లోజ్ అవ్వకముందే తీసుకోంటే, ఇక్కడ బై పొజిషన్ తీసుకొని ఉంటే ఆ 15 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయ్యేలోపు సెల్లర్స్ అగైన్ ప్రైస్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ప్రైస్ని ఇక్కడి నుంచి పుష్ చేస్తూ ఇక్కడికి క్లోజ్ చేయడానికి ప్రయత్నించారు. సో క్లోజింగ్ ఇంపార్టెంట్ మనకి. సో క్లోజ్ అవుతున్నప్పుడు ఎవరి ప్రెజెన్స్ ఎక్కువగా ఉంది? బయర్స్ దా సెల్లర్స్ దా? ఇఫ్ బయర్స్ స్ట్రాంగ్గా ఉంటే అది క్లోజింగ్ టైంకి హైలోనే ఉండేది కదా. సో క్లోజింగ్ టైమ్స్కి బయర్స్ కంట్రోల్లోకి వచ్చింది ప్రైస్, కాబట్టి ఇది బేరిష్గానే చూడాలి మనం. కాబట్టి ఇఫ్ ఈ క్యాండిల్ మనకి ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు కానీ ఫామ్ అయింది అంటే మనం బేరిష్గానే చూస్తాం, ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతూ ఈ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయితే. అలాగే ఈ క్యాండిల్ కూడా ఓపెన్ ఇక్కడైంది, క్లోజ్ ఇక్కడైంది. బాడీలో మనకేమైనా తెలుస్తుందా? ఏం తెలియట్లేదు, చిన్న బాడీని అర్థమవుతుంది. కానీ విక్ని గమనించండి, ఓపెన్ అయిన దగ్గర నుంచి బయర్స్ ఒక టైంలో అప్ సైడ్కి తీసుకువెళ్లారు, కానీ ఆ పాయింట్ నుంచి సెల్లర్స్ కంట్రోల్ తీసుకొని ఓపెనింగ్ దగ్గర నుంచి ఇంకా డౌన్ సైడ్ ప్రైస్ని పుష్ చేసి క్లోజ్ చేశారు. ఇంకా యాక్చువల్గా ఇంకా డౌన్ సైడ్కి కూడా వెళ్ళింది, కానీ కొంచెం అప్ సైడ్కి వచ్చి క్లోజింగ్ ఇక్కడ జరిగింది. సో ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ ఓపెనింగ్ దగ్గర నుంచి ప్రైస్ చాలా ఎక్కువగా మూవ్ అయింది, కానీ సెల్లర్స్ కంట్రోల్ తీసుకొని ఆ ఓపెనింగ్ ప్రైస్ని కూడా బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్కి తీసుకొచ్చి క్లోజ్ చేశారంటే ఇక్కడ సెల్లర్స్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది. సో ఈ 2 క్యాండిల్స్ మనకు కనిపిస్తుంటే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఈ క్యాండిల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బికాస్ ఓపెనింగ్ కంటే కిందకి తీసుకొచ్చి క్లోజ్ చేశారు. ఈ క్యాండిల్ కూడా బేరిషే, కానీ ఈ క్యాండిల్ ఏంటి, ఓపెనింగ్ కంటే కొంత ఎక్కువలోనే ప్రైస్ క్లోజ్ అయింది, కొంచెం ఎక్కువలోనే క్లోజ్ అయింది, కానీ ఇక్కడ ఇంకా తక్కువలో క్లోజ్ అయింది, ఓపెనింగ్ కంటే డౌన్ సైడ్ క్లోజ్ అయింది. ఈ 2 కూడా మనకి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు కానీ ఫామ్ అవుతున్నాయంటే, గ్రీన్ ఆర్ రెడ్ ఏదైనా మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఫామ్ అవుతున్నాయంటే మనం బేరిష్గానే చూడాలి. అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఫామ్ అవుతుంటే అవి రివర్సల్ క్యాండిల్ స్టిక్స్. అంటే ఈ 2 క్యాండిల్ స్టిక్స్లో ఏది ఎక్కువ బులిష్నెస్ని మనకు ఇండికేట్ చేస్తుంది? ఇది, బికాస్ ఓపెనింగ్ దగ్గర నుంచి ఫాలో అయిన తర్వాత ప్రైస్ని బయర్స్ కంట్రోల్ తీసుకొని ఓపెనింగ్ కంటే పైన క్లోజ్ చేయగలిగారు. ఇక్కడ అలా కాలేదు కదా, ఓపెనింగ్ దగ్గర కంటే కొంచెం కిందే కదా క్లోజ్ అయింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి సెల్లర్స్ కంట్రోల్ తీసుకొని ప్రైస్ని పుష్ చేశారు డౌన్ సైడ్, బట్ ఒక పాయింట్ నుంచి బయర్స్ కంట్రోల్ తీసుకొని ఓపెనింగ్ కంటే హైలో క్లోజ్ చేస్తుంటే అది ఇంపార్టెంట్ క్యాండిల్గా చూస్తాం. ఓపెనింగ్ కంటే కొంచెం లోలో క్లోజ్ చేస్తున్నా అది కూడా ఇంపార్టెంట్ క్యాండిలే, బట్ ఈ 2 కంపారిజన్ వచ్చినప్పుడు ఈ క్యాండిల్కి మనం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాం. ఇక్కడ ఒకే ఫ్రేమ్లో 2 టైప్ ఆఫ్ క్యాండిల్స్ కనిపిస్తుంటాయి. నేమ్డ్ క్యాండిల్ స్టిక్స్ని మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడతాను. మార్కెట్లో వస్తున్న ఈ ఫాల్ మీన్స్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఇలా డౌన్ సైడ్ పెద్ద విక్ ఉండి టాప్ సైడ్ చిన్న విక్ ఉండే క్యాండిల్స్ ఫామ్ అవుతుంటే మనకి రివర్సల్లా మనం చూడొచ్చు. 24th మే జరిగిందే చూపిస్తున్నాను, ఇలా రివర్సల్లా చూడొచ్చు.
అండ్ ఒకవేళ ఎప్పుడైతే ప్రైస్ పెరుగుతుంటుందో, ఇలా పెరుగుతున్న ప్రైస్ ఎప్పుడు వీక్ అయిందని మనం అర్థం చేసుకుంటా ఉంటే, ఇలా అప్ సైడ్ ఎక్కువగా విక్కుండే క్యాండిల్స్ ఫామ్ అవుతున్నప్పుడు, ప్రైస్ ఫాలో అవుతూ డౌన్ సైడ్ ఎక్కువ విక్కుండే క్యాండిల్ ఫామ్ అయిందంటే దెన్ ఆ ఫాల్ రివర్సల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ లో బ్రేక్ అవ్వనంత వరకు కూడా మనం రివర్సల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఈ లో బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్ళిందంటే దెన్ ఈ క్యాండిల్ ఫెయిల్ అయినట్టు. బట్ ఇక్కడ గమనించాలి, ఇక్కడ బుల్లిష్గా ఉండే క్యాండిల్ ఫామ్, ఇక్కడ బెరిష్గా ఉండే క్యాండిల్ ఫామ్ అవుతున్నట్లు కాదు. ఇన్ బిట్వీన్ కూడా మనకు క్యాండిల్స్ ఫామ్ అవుతుంటాయి, ఇన్ బిట్వీన్ కూడా మనకు అవే రిప్రజెంట్ చేయాలని ప్రయత్నిస్తాయి. కాబట్టి చెప్తున్నాను, వచ్చిన ప్రతి క్యాండిల్ దగ్గర మనం ట్రేడ్ చేయం. సో క్యాండిల్ కనిపించింది కదా అని మనం ట్రేడ్ చేయం, కానీ ఆ క్యాండిల్ చెప్పాలనుకుంటున్న స్టోరీ అయితే అదే. ఈవెన్ ఇక్కడ కూడా వీక్ అయింది ప్రైస్ అనే చెప్పాలనుకుంటుంది. అగైన్ ఇక్కడ మనకు సిగ్నల్ ఇస్తుంది ప్రైస్ వీక్ అయిందని, కానీ ఈసారి ప్రైస్ అయితే రియల్గానే వీక్ అయింది. కాబట్టి ప్యూర్లీ క్యాండిల్ స్టిక్స్ కాదు, లైక్ ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ కాదు, బట్ మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు మనం ఇంకా కంటిన్యూ అవ్వాలా, లేదు మార్కెట్లో వీక్నెస్ స్టార్ట్ అయిందా, లేదు మార్కెట్లో ఫర్దర్గా స్ట్రెంగ్త్ ఉందా అనేది మన క్యాండిల్ స్టిక్స్లో ఉన్న బాడీ అండ్ విక్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ కూడా గ్రీన్ కలర్లో కనిపిస్తున్న క్యాండిల్ స్టిక్స్, మీరు వేటిని బులిష్గా చూస్తారు, స్ట్రాంగ్ బులిష్గా చూస్తారు? ఒక డిసెండింగ్ ఆర్డర్లో చెప్తున్నారండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్, తర్వాత ఆ బులిష్ క్యాండిల్ కంటే తక్కువ బులిష్, అండ్ ఆ నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ కంటే కొంచెం తక్కువ బులిష్, అలా బులిష్నెస్ తగ్గుతూ వీక్ బులిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నట్లు. స్ట్రాంగ్ నుంచి వీక్ వస్తున్న బులిష్ క్యాండిల్స్ని చూస్తే ఫస్ట్ ప్రయారిటీ మనం ఈ క్యాండిల్కి ఇస్తాం, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ అండ్ ఫిఫ్త్ ప్రయారిటీ. సో ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, నేను ఈ ప్రయారిటీని బేస్డ్ ఆన్ క్లోజింగ్ ప్రైస్ ఇచ్చాను. హైకి దగ్గరగా క్లోజింగ్ ప్రైస్ ఉంది, ఇక్కడ హైకి దగ్గరగా క్లోజింగ్ ఉంది, ఇక్కడ కూడా హైకి దగ్గరగానే ఉంది, బట్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా ప్రైస్ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో డౌన్ సైడే ఎక్కువ మూవ్ అయింది అప్ సైడ్ కంటే. కాబట్టి ఓపెనింగ్ క్లోజ్ దగ్గరగానే ఉంటుంది, కానీ హైకి దగ్గరగానే ఉంది, కాబట్టి ఇది కూడా మనం బులిష్గానే చూస్తాం. నెక్స్ట్ ఇది యాక్చువల్లీ బులిష్ కాదు, బేరిష్ కాదు, న్యూట్రల్ క్యాండిల్ స్టిక్. ఒక పాయింట్లో డౌన్ సైడ్కి పుష్ చేశారు, ఒక పాయింట్లో అప్ సైడ్కి పుష్ చేశారు, ఇంకెక్కడ క్లోజ్ చేయాలో తెలియక హైకి లోకి దగ్గరగా కాకుండా మిడిల్లో క్లోజ్ చేశారు. పాజిటివ్గా కనిపిస్తుంది కానీ, మనకి గ్రీన్గా కనిపిస్తుంది కానీ, ఇది బులిష్ కాదు, బేరిష్ కాదు, ఏది కాదు, న్యూట్రల్ క్యాండిల్ స్టిక్లా చూడాలి. ఇది మనం స్పిన్నింగ్ టాప్ అని పిలుస్తూ ఉంటాం. ఓవరాల్గా క్యాండిల్ని అయితే మనం న్యూట్రల్గా చూడాలి. అండ్ ఇక్కడికి వచ్చామంటే మాత్రం హై ఇక్కడ ఉంది, క్లోజ్ ఇక్కడ ఉంది. సో క్లోజింగ్ పాయింట్కి ఎవరు కంట్రోల్ తీసుకున్నారు, బుల్సా బేర్సా? మీకు అర్థమైపోయి ఉంటుంది, ఒకవేళ క్లోజింగ్ పాయింట్కి బుల్సే కంట్రోల్లో ఉండింటే హైకి దగ్గరగా క్లోజ్ అయ్యేది ఇందాక ఇక్కడ మాట్లాడుకుంటున్నట్లు. అలా అవ్వలేదు కదా, లోకి దగ్గరగా క్లోజ్ అయింది. సో ఓపెనింగ్ దగ్గర నుంచి బుల్స్ కంట్రోల్ తీసుకొని అప్ సైడ్కి తీసుకువెళ్ళినా క్లోజింగ్ పాయింట్ ఆఫ్ టైంకి బేర్స్ స్ట్రెంగ్త్ ఉంది. బేర్స్ స్ట్రెంగ్త్ ఉంటే మరి ఓపెనింగ్ దగ్గర నుంచి డౌన్ సైడ్ క్లోజ్ అయి ఉండాలి కదా, రెడ్ ఫామ్ అయిండొచ్చు కదా అక్కడ. అంటే సి, ఆ చిన్న డిఫరెన్స్ ఏం పెద్దది మేక్ చేయదు. ఓపెన్ కంటే కొంచెం హై అయిందా, కొంచెం లో అయిందా, దాన్ని బట్టి క్యాండిల్ కలర్ మారుతుంది, కానీ అది పెద్ద డిఫరెన్స్ని మేక్ చేయదు. పెద్ద డిఫరెన్స్ ఏది మేక్ చేస్తుంది అంటే ఆ విక్. సో కాబట్టి బేస్డ్ ఆన్ కలర్ కాకుండా బేస్డ్ ఆన్ విక్ మనం క్యాండిల్ని బులిషా బేరిషా అని చెప్పే ప్రయత్నం చేయాలి. అలాగే ఇక్కడ కూడా గమనించండి, ఇక్కడ ఆర్డర్ ఒకసారి మీ మైండ్లో అనుకోండి, ఏది స్ట్రాంగ్ బేరిష్, ఇది స్ట్రాంగ్ బేరిష్, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. సో నాకు అనుకున్నాం కదా స్పిన్నింగ్ టాప్ అని, ఇది ఒక న్యూట్రల్ క్యాండిలే, అది మళ్ళీ మాట్లాడుకుందాం నేమ్డ్ క్యాండిల్ స్టిక్స్లో. కానీ ఇది చూస్తే లాస్ట్ ఫిఫ్త్ ఎందుకు ఇచ్చాను, ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజింగ్ కొంచెం డౌనే అయింది, కానీ మీరు క్లియర్గా గమనిస్తే ఓపెనింగ్ దగ్గర నుంచి ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు డౌన్ సైడ్కి ప్రైస్ ఫాల్ అయింది. సో ఈ పాయింట్లో మనం చూస్తుంటే సెల్లర్స్ స్ట్రాంగ్ కంట్రోల్లో ఉన్నారని మనకు అర్థమవుతుంది, కానీ ఆ క్యాండిల్ క్లోజింగ్కి బుల్స్ తమ కంట్రోల్ని తీసుకొని అప్ సైడ్ హై వరకు తీసుకురాగలిగారు ప్రైస్ని. ఓపెనింగ్ దగ్గర నుంచి అంతవరకు కిందకి వెళ్ళిన దాన్ని, సి ఒక ఫ్లోలో వెళ్తున్న వాటర్ని ఆపడం కష్టం, నార్మల్గా ఉన్న వాటర్ని ఇలా అలా మూవ్ చేయొచ్చు, కానీ కొంచెం ఫోర్స్ఫుల్గా వెళ్తున్న వాటర్ని డైరెక్షన్ చేంజ్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలా ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతున్న ప్రైస్ని ఆపి అదర్ డైరెక్షన్కి తీసుకొచ్చి ఆ డైరెక్షన్ నుంచి కొంత దూరంలోకి తీసుకొచ్చి క్లోజ్ చేయగలిగారంటే మనం బులిష్గానే చూస్తాం మనం ఈ క్యాండిల్ని. ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. ఇది రెడ్గా కనిపిస్తుంది కాబట్టి నెగిటివ్ ఆర్ బేరిష్గానే ఉంటుందేమో థియరిటికలీ, అది ఒకవేళ ప్రైస్ ఫామ్ అవుతున్నప్పుడు ఇలాంటి క్యాండిల్ స్టిక్ని నేను చూసానంటే అది నేను బులిష్గానే చూస్తాను, రివర్సల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అక్కడి నుంచి ఇంకా ప్రైస్ కూడా ఫాలో అవ్వచ్చు, ఫేక్ అవుతూనే ఉంటాయి, బట్ నేను పర్సనల్గా అబ్జర్వేషన్ ఇలానే చేస్తాను. ఇన్ సింపుల్ టర్మ్స్, హైకి దగ్గరగా బాడీ క్లోజ్ అయిందంటే బులిష్, లోకి దగ్గరగా బాడీ క్లోజ్ అయిందంటే బేరిష్, ఓకే కదా? ఆర్ హైకి లోకి ఎటు సంబంధం లేకుండా మధ్యలో క్లోజ్ అయిపోతుందంటే అది రెడ్ అవ్వనివ్వండి, గ్రీన్ అవ్వనివ్వండి, బులిష్ స్పిన్నింగ్ టాప్, బేరిష్ స్పిన్నింగ్ టాప్, ఇలా నేమ్స్ ఉంటాయి, నేమ్స్ వద్దు మనకి. మధ్యలో క్లోజ్ అవుతుందా? న్యూట్రల్, మధ్యలో ఎటువంటి బాడీ ఉన్నా, గ్రీన్ ఉన్నా రెడ్ ఉన్నా,
న్యూట్రల్. ఓకేనా, ఇక్కడతో మనకి బులిష్ బేరిష్ క్యాండిల్ స్టిక్స్ ఒక సైకాలజీ అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు న్యూట్రల్ క్యాండిల్ స్టిక్స్ ని మాట్లాడుకుందాం. ఈ న్యూట్రల్ క్యాండిల్ స్టిక్స్ అర్థమైపోయాయి అనుకోండి, దెన్ నాకు తెలిసినంత వరకు మీరు నేమ్డ్ క్యాండిల్ స్టిక్స్ తెలుసుకోకపోయినా మీరు ఓపెన్ చేసి క్యాండిల్ స్టిక్ చార్ట్ని ఓపెన్ చేసి అర్థం చేసుకోగలరు. రెసిస్టెన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు, సపోర్ట్ దగ్గరకు వస్తున్నప్పుడు, ట్రెండ్ లైన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఎవరి కంట్రోల్ ఉంది, క్లోజింగ్ పాయింట్కి ఎవరు లీడింగ్లో ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ డోజీస్ని అర్థం చేసుకున్నారనుకోండి, ఇది యాక్చువల్గా ఫనీగా ఉంటుంది. డోజీ అనేది ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో బయర్సు వాళ్ళ స్ట్రెంగ్త్ని చూపిస్తారు, సెల్లర్సు వాళ్ళ స్ట్రెంగ్త్ని చూపిస్తారు, బట్ ఎండ్ ఆఫ్ ద పాయింట్కి ఎవరు విన్ అవ్వలేకపోతారు. బాడీ ఫామ్ అవ్వట్లేదంటే ఎగ్జాక్ట్గా లైనే రావాల్సిన నీడ్ లేదు. ఇంత పెద్ద విక్కుండి ఇంత చిన్న బాడీ ఉందనుకోండి, గ్రీనో రెడ్డో అది ఏదైనా కలర్ని మర్చిపోదాం, అలా చూడొద్దు, కలర్ని చూసి డిసైడ్ చేయొద్దు బులీషా బేరిషా అని. ఇంత పెద్ద విక్కుండి ఇంత చిన్న బాడీ ఉందంటే దాని అర్థమేంటి? ఆ పాయింట్లో హైకి పుష్ చేశారు, లోకి పుష్ చేశారు, కానీ క్లోజింగ్ పాయింట్ ఆఫ్ టైంకి అసలు ఎక్కడికి మూవ్ చేయలేకపోయారు, ఓపెనింగ్కి దగ్గరగానే ప్రైస్ క్లోజ్ అయిపోయింది. సో అలాంటి క్యాండిల్స్ మనకి ఉంటున్నప్పుడు క్వశ్చన్ మార్క్ క్యాండిల్స్, అవి క్వశ్చన్ మార్క్ క్యాండిల్స్, అవి అసలు మనకి ఏం చెప్పవు. ఇలా లాంగ్ విక్ ఉందనుకోండి, దాని అర్థం ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే అప్సైడ్కి బ్రేక్అవుట్ డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ ఒకరు కంట్రోల్ తీసుకోగలిగారంటే దాని ఆ సైడ్ మనకి ప్రైస్ ఎక్కువ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఇలాంటి డోజీస్ వచ్చినప్పుడు హై అండ్ లో మార్క్ చేసుకొని హై బ్రేక్అవుట్ ఇచ్చాకే తీసుకోవడం, పొజిషన్ తీసుకోవడం బెటర్. ఆ లో బ్రేక్ చేశాక ఒకవేళ అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్ అవుతుంటే, మోస్ట్లీ ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఎక్కువ ఫామ్ అవుతుంటాయి. ఆ మార్కెట్ కన్సాలిడేట్ అవుతున్నప్పుడు, మార్కెట్ ఫాల్ అయ్యి ఒక జోన్కి వస్తుంది అనుకోండి, అక్కడి నుంచి సెల్లర్స్ డౌన్ సైడ్ పుష్ చేయాలని ప్రయత్నిస్తారు. కానీ అది ఒక మంచి జోన్, వాల్యూ జోన్ అనుకుని బయర్స్ కూడా ఎంట్రీ తీసుకుంటుంటారు. సప్లైని తగ్గించడానికి డిమాండ్ వస్తూ ఉంటుంది. కానీ ఫైనల్గా ఎవరు గెలిచారు? సప్లై గెలిచిందా, లైక్ సెల్లర్స్ గెలిచారా, డిమాండ్ గెలిచిందా, బయర్స్ గెలిచారా, అది నెక్స్ట్ ఫామ్ అవుతున్న క్యాండిల్స్ మనకి చెప్తాయి. కాబట్టి డోజీ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నప్పుడు డెసిషన్ మనం పెండింగ్లో ఉంచడం బెటర్. ఆ డోజీ బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఆర్ డౌన్ సైడ్ స్ట్రాంగ్ బులిష్ ఆర్ ఇందాక మాట్లాడుకుంటున్న క్యాండిల్ స్టిక్స్లో బులిష్ ఆర్ బేరిష్నెస్ని మెన్షన్ చేయగలిగే క్యాండిల్ మనకు కనిపించినప్పుడు ఎంట్రీ తీసుకోవడం బెటర్. లేదు ఇలా కనిపిస్తున్నప్పుడు మాత్రం మనం ఎంట్రీ తీసుకోకపోవడమే బెటర్. ఇంకొక టూ టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి, ఇవి బులిష్ ఆర్ బేరిష్నెస్ని మనకు చెప్తాయి. ఒకటి గ్రేవ్ స్టోన్ డోజీ. ఈ గ్రేవ్ స్టోన్ డోజీ అంటే మార్కెట్ ఒక పాయింట్లో ఓపెన్ అయిన దగ్గర నుంచి మంచిగా బయర్స్ వచ్చి టాప్ సైడ్ తీసుకువెళ్ళారు. ఒకవేళ మనం ఆ పాయింట్లో చూస్తుంటే క్యాండిల్ మనకి ఇలా గ్రీన్ క్యాండిల్ ఉంటుంది, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ మోర్బోజు కనిపిస్తుంటుంది. బట్ క్లోజింగ్ అలా జరగలేదు. క్లోజింగ్ ఎక్కడ జరిగింది? లోకి దగ్గరగా క్లోజింగ్ ఉంది. ఇది బులిష్గా చూడాలా, బేరిష్గా చూడాలా? నేమ్ని మర్చిపోండి. గ్రేవ్ స్టోన్ డోజీ అంటే బేరిష్, డ్రాగన్ ఫ్లై డోజీ అంటే బులిష్, ఇవి వదిలేసేయండి. క్లోజింగ్ ఎక్కడ జరిగింది? లోకి దగ్గరగా జరిగిందా, హైకి దగ్గరగా జరిగిందా? లోకి దగ్గరగా జరిగింది. దాని ఏంటిది, బులిషా బేరిషా? బేరిష్. నేమ్ని గుర్తుంచుకొని బులిష్ ఆర్ బేరిష్ అనుకుంటే మనం ఎప్పటికీ కూడా మూవ్ అవ్వలేము ప్రైస్ యాక్షన్లో, కన్ఫ్యూజ్ అయిపోతుంటాం ఈ క్యాండిల్ ఏంటి అని. సో ఇక్కడ లోకి దగ్గరగా క్లోజింగ్ ఉంది కాబట్టి ఇది బేరిష్. ఇలాంటి క్యాండిల్ స్టిక్ ఒకవేళ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుంటే, స్పెషల్లీ సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతుంది అనుకోండి, దెన్ ఆ లో బ్రేక్ చేసి నెక్స్ట్ ఫామ్ అవుతున్న బేరిష్ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీని తీసుకోవచ్చు. బికాస్ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఎంటైర్ క్యాండిల్ స్టిక్ని కంట్రోల్ చేసింది బేర్సే. నెక్స్ట్ కూడా వాళ్ళు సిగ్నిఫికెంట్గా ప్రెజెంట్ అయినారనే ఒక కన్ఫర్మేషన్, ఈ క్యాండిల్ ఒక లో మనకు వచ్చింది అనుకోండి, బ్రేక్ అయింది అనుకోండి, దెన్ అది బేరిష్ యాక్టివిటీ తీసుకోవడానికి ఒక కన్ఫర్మేషన్. అండ్ డ్రాగన్ ఫ్లైట్ వచ్చి చూడండి, ఓపెన్ ఇక్కడ అయింది అండ్ క్లోజ్ కూడా ఇక్కడే అయింది. అండ్ ఎగ్జాక్ట్గా ఓపెన్ ఈక్వల్ టు క్లోజ్ అవ్వాల్సిన నీడ్ లేదు. ఇందాక చెప్పినట్లు ఇంత పెద్ద విక్ కనిపిస్తూ ఇంత చిన్న బాడీ కనిపిస్తున్నా అది కూడా మనం డోజీలోనే చూస్తాం, ఎగ్జాక్ట్గా ఒక మార్క్లా పడాల్సిన నీడ్ లేదు. ఓపెనింగ్ దగ్గర నుంచి ఏమైంది, ప్రైస్ డౌన్ సైడ్కి ఫాల్ అయింది. మనం ఆ పాయింట్లో చూస్తుంటే ఒక స్ట్రాంగ్ బేరిష్ మోబోజు కనిపిస్తూ ఉండేది. కానీ నెక్స్ట్ ఏమైంది, ఆ లో నుంచి బుల్స్ కంట్రోల్ తీసుకొని టాప్ సైడ్కి వచ్చి క్లోజింగ్ ఎక్కడ చేశారు, హైకి దగ్గరగా చేశారా, లోకి దగ్గరగా చేశారా? హైకి దగ్గరగా చేశారు. సో ఇప్పుడు ఇదేంటి, బుల్లిష్ క్యాండిల్ స్టిక్. మనకి ఏం బాడీ లేదు అక్కడ, స్ట్రాంగ్ బాడీ లేదు, ఏం లేదు అక్కడ, సిగ్నల్స్ ఏం లేవు మనకి, బై కలర్ అక్కడ చెప్పడానికి ఏం లేదు. కానీ బై అబ్జర్వేషన్, బై విక్ అబ్జర్వేషన్ అది మనకి బులిష్ క్యాండిల్ స్టిక్. ఒకవేళ మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకు ఒక న్యూట్రల్ డోజీ ఫామ్ అయింది అనుకోండి, మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మార్కెట్ ఫాల్ అవుతుంది, సెల్లింగ్ ప్రెషర్ ఎలానో ఉంటుంది, మనకు సర్ప్రైజ్ కాదు. మీన్స్ ఇవాళ 300-400 పాయింట్స్ పడి నెక్స్ట్ 500 పాయింట్స్ పడితే ఆ నెక్స్ట్ డే 100-200 పాయింట్స్ మనకు పెద్ద సర్ప్రైజ్ కాదు. కానీ మార్కెట్ ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్లో డౌన్ సైడ్కి ఫాల్ అయ్యి కూడా డోజీని ఫామ్ చేస్తుంది, ఇన్ బిట్వీన్ హాఫ్లో అయినా ఫామ్ చేస్తుంది అనుకుందాం. ఎగ్జిస్టింగ్గా ఉన్న బేరిష్ ట్రెండ్ని ఇప్పుడు బుల్స్ రెసిస్ట్ చేయడానికి ప్రయత్నించి న్యూట్రల్లో క్లోజ్ చేశారు. మీన్స్ బుల్స్ ఇక్కడ యాక్టివ్ అయ్యారని ఇండికేషన్ మనం తీసుకోవచ్చు.
సో ఈ డోజీ అబో మనకి ట్రేడ్ వస్తుంటే మీన్స్ బ్రేక్అవుట్ వచ్చి సస్టైన్ అవుతున్నా దెన్ ఫర్దర్గా బుల్స్ ఇలా వచ్చిన ఫాల్ని రివర్సల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం బులిష్ ఎంట్రీస్కి ప్లాన్ చేయొచ్చు. ఈవెన్ ఇది బ్రేక్ అయినా డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేయొచ్చు కానీ మోర్ కాన్ఫిడెన్స్ ఆర్ కన్విక్షన్ మనకి అప్ సైడ్ దొరుకుతుంది ఒకవేళ ప్రైస్ ఫాల్లో మనకి ఇలా డోజీ ఫామ్ అయ్యి ప్రైస్ అప్ సైడ్ వచ్చినప్పుడు. ఈ క్యాండిల్ని గమనించండి, హై 16,936, లో 16,688 బట్ క్లోజ్ 16,770. ఎగ్జిస్టింగ్గా మార్కెట్ ఫాలో అవుతుంది అండ్ ప్రీవియస్ క్యాండిల్స్ అన్నీ కూడా మనకి స్ట్రాంగ్ మూమెంటం ఉన్న క్యాండిల్సే. మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ అన్ని కూడా స్ట్రాంగ్ మూమెంటం ఉన్న క్యాండిల్సే. ప్రీవియస్ క్యాండిల్లో కొంత వీక్నెస్, కొంత బుల్స్ యాక్టివ్ అయ్యారన్న ఇండికేషన్, బట్ ఈ క్యాండిల్లో ఇంకా స్ట్రగుల్, బుల్స్ అండ్ బేర్స్ మధ్యలో ఇంకా స్ట్రగుల్ కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మనం వాటి హైస్ అండ్ లోస్ని మార్క్ చేసి ఫర్దర్గా వాటి హైస్ అండ్ లోస్ బ్రేక్ అవుతున్నప్పుడు మనకున్న ఎగ్జిస్టింగ్ ట్రేడ్ సెటప్ని బట్టి మీన్స్ ఒకవేళ సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతుంటే సపోర్ట్ బిలో స్టాప్ లాస్ ఉంచడం ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ కూడా గమనించండి, ప్రైస్ ఫాలో అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే రెసిస్ట్ చేశారు, బుల్స్ అండ్ బేర్స్ ఇద్దరు కూడా రెసిస్ట్ చేశారు. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇలా ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు ఇలా రివర్సల్కి తీసుకువెళ్ళాలని, కానీ ఇక్కడ అలా జరగలేదు. దాని లోనే బ్రేక్ అయ్యి ఇంకా డౌన్ సైడ్కి ఫాల్ అయింది. సో కాబట్టి ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు డోజీ ఫామ్ అయితే రివర్సల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. డోజీ ఈజ్ నథింగ్ బట్ ఈ ఎగ్జిస్టింగ్గా ఏ ట్రెండ్ అయితే ఉందో దాన్ని రెసిస్ట్ చేయడానికి ఆపోజిట్గా ఉండేవాళ్ళు. లైక్ ఇక్కడ ఫాలో అవుతుంది కాబట్టి బేర్స్ ఉంటారు, బుల్స్ ఇక్కడ యాక్టివ్ అయ్యారు. వాళ్ళని రెసిస్ట్ చేస్తూ ఈ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్లో బుల్స్ యాక్టివ్గా ఉన్నారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరూ గెలవలేదు కాబట్టి న్యూట్రల్లో క్లోజ్ అయింది. అలా ఇలా విక్ పెద్దదిగా ఉంటూ చిన్న బాడీ ఉంటున్నవి, అది మనం డోజీస్ అంటాం, స్పిన్నింగ్ టాప్స్ అంటాం, ఎలా అయినా సరే అవి న్యూట్రల్ క్యాండిల్సే. సో వాటి హై అండ్ లోని బ్రేక్ చేస్తున్నప్పుడు ఆ డైరెక్షన్లో ఫర్దర్గా మూవ్ ఉండడానికి మోస్ట్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఉంది. నెక్స్ట్, ఇప్పుడు మల్టీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ స్టిక్స్ ఎలా మారుతుంటాయనే ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీంతో ఏమవుతుందో తెలుసా, ఒక టైం ఫ్రేమ్లో చూస్తున్న క్యాండిల్ స్టిక్స్కే మనం ఇంపార్టెన్స్ ఇవ్వం. లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తాం, హైయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తాం, అక్కడ ఏ క్యాండిల్ స్టిక్స్ ఉంటున్నాయని కూడా మనం గమనిస్తాం. సో చూడండి, ఇక్కడ మీరు 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఉన్నారనుకుందాం. 15 మినిట్ టైం ఫ్రేమ్లో 1, 2, 3, 4 15 మినిట్లో ఈ 4 క్యాండిల్స్ని చూస్తున్నాం, హవర్లీలో ఒక క్యాండిల్ చూస్తున్నాం. 15 మినిట్స్లో ఈ 4 క్యాండిల్స్లో ఫస్ట్ ఓపెనింగ్ ఎక్కడైంది, ఇక్కడైంది. లో ఎక్కడుంది, హవర్లీలో కూడా ఓపెన్ ఇక్కడైందా, ఈ క్యాండిల్స్ లో ఎక్కడికి వెళ్ళాయి, ఇక్కడికి. హవర్లీలో కూడా లో ఇక్కడుందా, అండ్ ఈ క్యాండిల్స్ హై ఎక్కడికి వెళ్ళాయి, ఇక్కడికి. హవర్లీలో కూడా హై ఇక్కడుందా, అండ్ క్లోజింగ్ ఎక్కడ జరిగింది, ఇక్కడ. హవర్లీలో క్లోజింగ్ ఇక్కడుందా. సో ఓపెన్ ఎక్కడైంది, క్లోజ్ ఎక్కడైంది, ఇది మనకి బాడీని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెక్షన్లో వెళ్ళిన హై అండ్ పర్టికులర్ ట్రేడింగ్ సెక్షన్లో వెళ్ళిన లో మనకి ఆ క్యాండిల్కి సంబంధించిన విక్ని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ సేమేనా, అలాగే ఇంకొన్ని క్యాండిల్ స్టిక్స్ని కంబైన్ చేద్దాం. సో ఇక్కడ గమనించండి, ఓపెన్ ఇక్కడైంది, ఇక్కడ డాటెడ్ లైన్ గమనిస్తూ వెళ్ళండి, ఓపెన్ ఇక్కడైంది. అండ్ డౌన్ సైడ్కి వెళ్ళి ఫైనలీ క్లోజ్ ఎక్కడైంది, అండ్ హై అండ్ లో. సో ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజింగ్ ఇక్కడ జరిగింది, అండ్ ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్లో హై లో, ఇలా మనం క్యాండిల్ని కంబైన్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మీకు కనిపిస్తున్న స్క్రీన్ ఒకసారి పాస్ చేసి నేను చెప్పను, మీరే ఒకసారి గమనించడానికి ప్రయత్నించండి, ఓపెన్ ఎక్కడైంది, క్లోజ్ ఎక్కడైంది, హై లో, అది ఆ క్యాండిల్ రిప్రజెంట్ చేస్తుందా లేదా, ఏదైనా మిస్టేక్ ఉందా, మీరు ఒకసారి జస్ట్ గమనించండి. ప్రీవియస్ వీడియోలో మనం క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, బులిష్ క్యాండిల్ స్టిక్స్, బేరిష్ క్యాండిల్ స్టిక్స్, రివర్సల్ క్యాండిల్ స్టిక్స్, వీటి రిలేటెడ్గా ఉండే కంప్లీట్ సైకాలజీ అండ్ టైం ఫ్రేమ్తో కూడా కంబైన్ చేస్తూ మాట్లాడుకున్నాం. అండ్ ఈ సెకండ్ పార్ట్లో బులిష్ క్యాండిల్ స్టిక్స్, బేరిష్ క్యాండిల్ స్టిక్స్, న్యూట్రల్ మనం ముందే మాట్లాడుకున్నాం, బులిష్ క్యాండిల్ స్టిక్స్, బేరిష్ క్యాండిల్ స్టిక్స్, వీటిని ఏ ఏ సందర్భాల్లో మనం యూజ్ చేయాలి. సో ఎక్స్ప్లెనేషన్ సింపుల్గా ఉంచడం కోసం బుల్లిష్ అండ్ బేరిష్ని కంపారిటివ్గా చెప్తాను, ఇంకా మీకు సింపుల్గా గుర్తుంటుంది, కంపారిటివ్గా మాట్లాడుకుందాం. సో ఒక బుల్లిష్ క్యాండిల్ చెప్తే దాని రిలేటెడ్గా ఉండే ఒక బేరిష్ క్యాండిల్ కూడా, అంటే అది ఏ కండిషన్స్లో మనం గమనించాలి. సో ఫస్ట్ ఈ బేసిక్ క్యాండిల్ స్టిక్స్లో ఫస్ట్ ఉంటున్న టైప్ని గమనిద్దాం. ఈ క్యాండిల్ స్టిక్ నేమ్ మర్బోజు. సో ఈ క్యాండిల్ స్టిక్ నేమ్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా, గుర్తుంచుకుంటే తప్పేం లేదు, బట్ క్యాండిల్ స్టిక్ని నేమ్తో కాకుండా క్యాండిల్ స్టిక్ సైకాలజీతో గుర్తుంచుకున్నారంటే ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ టువర్స్ ద ప్రైస్ యాక్షన్ ఉంటుంది. సో ఫస్ట్ మర్బోజు. ఈ మర్బోజు క్యాండిల్ని మీరు చూస్తున్నారంటే, స్క్రీన్ పైన గమనిస్తున్నారంటే, థిక్ బాడీ ఉంటుంది, విక్ తక్కువగా ఉంటుంది. థిక్ బాడీ ఉండి మీన్స్ ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజింగ్ వరకు కూడా కంప్లీట్గా బాడీ ఉందనుకోండి, ఓపెన్ అయిన దగ్గర నుంచి సెల్లర్స్ డౌన్ సైడ్కి తీసుకువెళ్ళలేకపోయారు, అండ్ ఎంటైర్ టైం ఫ్రేమ్లో ఒకవేళ 15 మినిట్ క్యాండిల్ అనుకుందాం, ఎంటైర్ 15 మినిట్ క్యాండిల్ టైం ఫ్రేమ్లో వెళ్ళిన హై దగ్గరే క్లోజ్ అయింది. ఎంటైర్ టైం ఫ్రేమ్లో ఎంత హై అయితే వెళ్ళిందో క్యాండిల్ అక్కడే క్లోజ్ అయింది. అలా ఉంటే మనం మర్బోజు అంటాం. ఖచ్చితంగా అలానే ఉండాలా, ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజింగ్ వరకు అంత థిక్ క్యాండిల్, ఎటువంటి విక్ ఉండకూడదు అంటే, క్యాండిల్ స్టిక్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఒక థీమ్ అనుకుంటుంది, ఒక బేస్ థీమ్ ఉంటుంది, దానికి దగ్గర దగ్గరగా ఉన్నవన్నీ కూడా దానికి రిలేటెడే. అండ్ నెక్స్ట్ క్యాండిల్స్లో కూడా మీకు చెప్తాను, ఖచ్చితంగా ఇలానే ఉండాలని ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉండదు, బికాస్ ఆ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నది బయర్స్ అండ్ సెల్లర్స్ ఒక సైకాలజీతో, అది కొంచెం కూడా మారకుండా అలానే ఉంటుందా.
స్టాండర్డ్ గా అలాంటి క్యాండిల్స్ ఏ ఫామ్ అవుతూ వెళ్ళవు. కాబట్టి ఏ క్యాండిల్స్ నేను మీకు చూపిస్తున్నాను ఆ క్యాండిల్స్ ఒక సైకాలజీ అండ్ కలర్స్ గురించి కూడా చెప్తాను క్లియర్ గా, గ్రీన్ ఉండాలా రెడ్ ఉండాలా వీటి గురించి కూడా. సో దట్ ఫ్లెక్సిబుల్ గా చూడడానికి ప్రయత్నించండి. ఎగ్జాక్ట్ గా విక్ లేకుండా ఉండడమే కాదు, విక్ ఉన్నా పర్లేదు, అప్ సైడ్ విక్ ఉన్నా పర్లేదు, డౌన్ సైడ్ విక్ ఉన్నా పర్లేదు, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ చిన్న చిన్న విక్స్ ఉన్నా పర్లేదు. ఓవరాల్ క్యాండిల్ లో మనకి బాడీ ఎక్కువగా ఉంటే దాన్ని మనం మోర్బోజు అంటాం. ఇది బులిష్ మోర్బోజు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, థియరిటికల్ గా మాట్లాడుకుంటున్నప్పుడు అది బులిష్ బేరిష్ అనుకుంటాం, కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ క్యాండిల్ స్టిక్స్ లొకేషన్ ఆర్ ప్లేస్ ఎక్కడ ఫామ్ అవుతుంది. అది ప్రైస్ పెరుగుతున్నప్పుడా, ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడా? బులిష్ క్యాండిల్ స్టిక్స్ ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడే ఫామ్ అవ్వాలి, కానీ డౌన్ ట్రెండ్ లో కాదు, అప్ ట్రెండ్ లోనే. అప్ ట్రెండ్ కి వెళ్తున్నప్పుడు మనకి రీట్రేస్మెంట్స్ డౌన్ సైడ్ వస్తుంటాయి కదా, ఆ ప్రైస్ ఫాలో బులిష్ క్యాండిల్ స్టిక్ ఉండాలి. తప్పితే డౌన్ ట్రెండ్ లో బులిష్ క్యాండిల్ స్టిక్స్ ని మనం చూడం, బికాస్ అప్ ట్రెండ్ లోనే బులిష్ గా మార్కెట్ బులిష్ గా ఉన్నప్పుడే స్ట్రాంగ్ బుల్స్ ఉంటారు. ఎప్పుడు ప్రైస్ కొంత ఫాల్ అయితే బై చేద్దామా, ఎప్పుడు ప్రైస్ కొంత కరెక్ట్ అవుతుంటే బై చేద్దామని బుల్స్ అప్ ట్రెండ్ లో స్ట్రాంగ్ గా ఉంటారు. బులిష్ గా మార్కెట్ బులిష్ గా ఉన్నప్పుడు బుల్స్ స్ట్రాంగ్ గా ఉంటారు. బేర్ మార్కెట్ లో బేర్స్ ఎప్పుడు ఆపర్చునిటీ దొరుకుతుందా అని వెయిట్ చేస్తుంటారు. సో మనం స్ట్రెంగ్త్ ఎలా ఉందో వాళ్ళ సైడ్ వస్తున్న క్యాండిల్ స్టిక్ నే మనం చూస్తాం. ఈ థీమ్ ని ఎప్పటికీ మర్చిపోవద్దు. రివర్సల్ వస్తాయేమో, ఒక డౌన్ ట్రెండ్ లో బులిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయితే ఒక కంప్లీట్ రివర్సల్ వస్తుందేమో, కానీ ఎంటైర్ బేరిష్ ట్రెండ్ లో కూడా చాలా బులిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ కనిపించుంటాయి. అండ్ ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ గా థిక్ బాడీ కంప్లీట్ బాడీ విక్కే ఉండకూడదు అనేది ఏం లేదు. విక్ ఉండొచ్చు, అప్ సైడ్ ఉండొచ్చు, డౌన్ సైడ్ ఉండొచ్చు. ఇలా అప్ సైడ్ మాత్రమే విక్ ఉన్నది, డౌన్ సైడ్ మాత్రమే విక్ ఉన్నవి, వాటికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. బట్ నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు, బికాస్ అది అన్నెసెసరీ. మనం ఎక్కువ నేమ్స్ ని మాట్లాడుకుని ఏదో కాంప్లెక్స్ చేసుకోవడం తప్పితే ఇక్కడ యూజ్ లేదు. ఓవరాల్ థిక్ బాడీ మీకు కనిపిస్తుందా, దెన్ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ లో ఎవరి కంట్రోల్ ఉంది ప్రైస్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ స్పిన్నింగ్ టాప్. పర్సనలీ నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం స్పిన్నింగ్ టాప్ కి నార్మల్ డోజీకి ఎటువంటి డిఫరెన్స్ కూడా లేదు. స్పిన్నింగ్ టాప్ కి నార్మల్ డోజీకి అండ్ మోర్బోజు రిలేటెడ్ గా క్యాండిల్ స్టిక్ కలర్ కి ఇంపార్టెన్స్ ఉంది, కానీ స్పిన్నింగ్ టాప్ లో బులిష్ స్పిన్నింగ్ టాప్, బేరిష్ స్పిన్నింగ్ టాప్ అని పిలవాల్సిన నీడ్ లేదు. అది ఏ కలర్ తో ఉంటున్నా అది నథింగ్ బట్ ఏ న్యూట్రల్ క్యాండిల్. ఓకేనా, ఒక న్యూట్రల్ క్యాండిల్ దానికి ఇంపార్టెన్స్ బులిష్ గా ఇవ్వదు, బేరిష్ గా ఇవ్వద్దు. అండ్ స్పిన్నింగ్ టాప్ అంటే ఎగ్జాక్ట్ గా నేను మీకు చూపిస్తున్నట్లే ఉండదు, మీకు ఇంత చిన్నది కూడా ఉండొచ్చు, ఆర్ క్యాండిల్ కూడా చాలా చిన్నదిగా ఉండి ఇలా కూడా ఉండొచ్చు. ఓవరాల్ గా చూస్తే థీమ్ ఎలా గుర్తుంచుకోవాలంటే స్పిన్నింగ్ టాప్స్ ని కానీ డోజీస్ ని కానీ ఆ పర్టికులర్ టైంలో క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత ఒక పాయింట్ లో డౌన్ సైడ్కి వెళ్ళింది, ఆ టైంలో చూస్తే మనకి బేర్స్ కంట్రోల్లో ఉన్నారనిపిస్తుంది. అండ్ అగైన్ ఆ పాయింట్ నుంచి, ఆ లో పాయింట్స్ నుంచి కూడా అప్ సైడ్కి వెళ్ళి స్ట్రెంగ్త్ ఉందని ఎలా మనకి ఇండికేషన్ ఇస్తుంది. మనం ఆ టైంలో చూస్తున్నప్పుడు డౌన్ సైడ్కి వెళ్ళి అంత అప్ సైడ్కి వెళ్ళిందంటే ఇక్కడ నుంచి బుల్స్ ఇంకా ఫర్దర్గా ఉంటారేమో మనకి ఇండికేషన్ వస్తుంది. మీన్స్ ఒక పాయింట్లో మన మైండ్ని బేరిష్ గాను అనుకుందాం, 15 మినిట్ క్యాండిల్, ఆ 15 మినిట్ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు అంతా మనం చూస్తుంటే ఒక పాయింట్లో డౌన్ సైడ్కి వచ్చి మన మైండ్ని బేరిష్ గాను అండ్ ఒక పాయింట్ లో అప్ సైడ్ కి వచ్చి మన మైండ్ ని బులిష్ గాను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించి ఓవరాల్ గా ఎవరి దగ్గర అంత స్ట్రెంగ్త్ లేదని ఓపెనింగ్ దగ్గరే క్లోజ్ అయిపోతుంటే నార్మల్ డోజీ, ఓపెనింగ్ దగ్గర నుంచి కొంచెం అప్ సైడ్ వచ్చి క్లోజ్ అవుతుంటే గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంటుంది కాబట్టి మనకి అది బులిష్ స్పిన్నింగ్ టాప్ అవుతుంది. అలా కాకుండా ఓపెనింగ్ దగ్గర నుంచి కొంచెం డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది అనుకోండి, బేరిష్ స్పిన్నింగ్ టాప్ ఉంటుంది. బట్ చెప్పండి ఇక్కడ మనం కలర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన థీమ్ ఆ మొత్తం టైం ఫ్రేమ్ లో బుల్స్ అండ్ బేర్స్ ఇద్దరు కూడా ఫైట్ చేసుకొని ప్రైస్ నెటో పక్క సిగ్నిఫికెంట్ గా మూచేయలేకపోయారు. సి జస్ట్ ఓపెనింగ్ నుంచి కొంచెం అప్ సైడ్కి వెళ్ళి క్లోజ్ అయితే గ్రీన్ క్యాండిల్ వచ్చేస్తుంది, ఓపెనింగ్ నుంచి కొంచెం డౌన్ సైడ్కి వచ్చి క్లోజ్ అయితే రెడ్ క్యాండిల్ వచ్చేస్తుంది. బట్ బాడీ సైజ్ చిన్నదిగా ఉండి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ విక్ పెద్దవిగా ఉన్నాయంటే మనం బాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ఇంకా, బికాస్ కొంచెం అప్ సైడ్ క్లోజ్ అయితే గ్రీన్, కొంచెం డౌన్ సైడ్ క్లోజ్ అయితే రెడ్. ఇక ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సింది విక్ కి. అప్ సైడ్ బిగ్గర్ విక్ ఉంది, డౌన్ సైడ్ కూడా బిగ్గర్ విక్ ఉందంటే ఆ మొత్తం టైం ఫ్రేమ్లో అటు ఇటు తిప్పడానికి ప్రయత్నించారు. ఒక టైంలో బేర్స్ కంట్రోల్ తీసుకొని డౌన్ సైడ్, ఒక టైంలో బుల్స్ కంట్రోల్ తీసుకొని అప్ సైడ్, బట్ ఎవరు కూడా విన్ అవ్వలేకపోయారు కాబట్టి ఓపెనింగ్కి దగ్గరగా ప్రైజ్ ఉంది. సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ అన్నింటినీ కూడా మనం న్యూట్రల్, స్పిన్నింగ్ టాప్స్, డోజీస్, నార్మల్ డోజీస్ మొత్తాన్ని కూడా మనం న్యూట్రల్గా చూస్తాం. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఉంది. ఫస్ట్ దానికి హ్యామర్, సెకండ్ దానికి హ్యాంగింగ్ మ్యాన్, థర్డ్ దానికి ఇన్వర్టెడ్ హ్యామర్, ఫోర్త్ దానికి షూటింగ్ స్టార్. అండ్ ఈవెన్ ఫస్ట్ క్యాండిల్ని బులిష్ గాను, సెకండ్ క్యాండిల్ని బేరిష్ గాను, థర్డ్ క్యాండిల్ని బులిష్ గాను, ఫోర్త్ క్యాండిల్ని బేరిష్ గాను మనం గమనిస్తూ ఉంటాం. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలానా చూడడానికి ఒకేలా ఉన్నాయి కదా, ఫస్ట్ రెండు ఒకేలా ఉన్నాయి, బాడీ ఏముంది, అంత చిన్న బాడీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా, కింద అంత పెద్ద విక్ ఉంది కదా. కాబట్టి మీరు గమనించండి ఫోరెక్స్ మార్కెట్లో ఈ రెండింటినీ కూడా బులిష్ పిన్ బార్స్ అంటారు, పిన్ బార్ అంటారు. ఈ రెండింటినీ కూడా బేరిష్ పిన్ బార్ అంటారు, అక్కడ అన్ని నేమ్స్ ఉండవు. ఓకేనా,
సో బులిష్ పిన్ బార్ ఈస్ నథింగ్ బట్ కింద బిగ్ విక్ ఉంటూ పైన చిన్న బాడీ ఉంటుంది. ఆ బాడీ కలర్ ఏదైనా ఇవ్వండి. నేను మీకు స్టార్టింగ్ లో చెప్పడానికి ప్రయత్నించింది అదే, బాడీ కలర్ దే ఉంది. ఓపెనింగ్ నుంచి కొంచెం అప్ సైడ్ వెళ్తే గ్రీన్, కొంచెం డౌన్ సైడ్కి వస్తే రెడ్. బాడీ వల్ల మనకి నిజంగా చెప్పాలంటే ఉపయోగం ఏం లేదు. మన క్యాండిల్ స్టిక్ లో కొద్ది క్యాండిల్స్ నే బాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్ స్టిక్ అనాలిసిస్, సైకాలజీ అనాలిసిస్ అంతా కూడా విక్ పైన ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్ వీడియోలో మీకు క్లియర్ గా చెప్పాను, క్లోజింగ్ హైకి నియర్ గా ఉంటే బులిష్, క్లోజింగ్ లోకి నియర్ గా ఉంటే బేరిష్. ఇక్కడెక్కడ ఉంది క్లోజింగ్? ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. ఎక్కడుంది హైకి నియర్ గానే ఉందా ఈ క్లోజింగ్, లేకపోతే లోకి నియర్ గా ఉందా? ఇక్కడ క్లోజింగ్ అండ్ హై రెండు ఒకటే. సో ఇది ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు ఇంపార్టెంట్, సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతున్నా ఆర్ ఒక ట్రెండ్ లైన్ మనం డ్రా చేసి ప్రైస్ ఇలా వస్తున్నప్పుడు ఇలాంటి ఏరియాస్ లో మనకి ఫామ్ అవుతున్నా, గ్రీన్ ఆర్ రెడ్ ఏదైనా ఫామ్ అవుతున్నా ఇంపార్టెంట్ గానే చూస్తాం. అలాగే ఇక్కడ గమనించండి, ఓపెనింగ్ ఇక్కడ, క్లోజింగ్ ఇక్కడ. సో క్లోజింగ్ ఎక్కడికి దగ్గరగా ఉంది, హైకా లోకా? లోకి. సో ఇది మనం బేరిష్. అలాగే ఇది కూడా ఓపెనింగ్ ఇక్కడ, క్లోజింగ్ ఇక్కడ, లో క్లోజ్ ఒకటే. సో ఇది కూడా బేరిష్. సో విక్ ఉంటున్నప్పుడు, విక్ చాలా పెద్దదిగా ఉంటున్నప్పుడు క్లోజింగ్ ఎక్కడుంది, హైకి లోకి ఇన్ బిట్వీన్ ఉండిపోతుంటే న్యూట్రల్, హైకి దగ్గరగా ఉంటుంటే బులిష్, లోకి దగ్గరగా ఉంటుంటే బేరిష్. బట్ ఈ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయా, ఫోర్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయా, వీటికి ఒక్కొక్క నేమ్ అనుకున్నాం కదా, అవి ఫామ్ అవుతున్న లొకేషన్ బట్టి అవి బుల్లిష్ ఆర్ బేరిష్ అని డిసైడ్ చేస్తుంటారు. ఫస్ట్ హ్యామర్, హ్యామర్ ఆర్ పిన్ బార్. ఇంకొక నేమ్ కూడా ఎందుకు చెప్తున్నానంటే, సో స్టార్టింగ్ ఎప్పుడో నేను నేర్చుకున్నప్పుడు క్యాండిల్ స్టిక్స్ హ్యామర్ అని విన్నాను, అండ్ ఇంకొక వెబ్సైట్ లో చూస్తే పిన్ బార్ అని ఉంది. ఈ పిన్ బార్ అని సెర్చ్ చేస్తే మళ్ళీ హ్యామరే వస్తుంది. ఈ రెండింటికి ఏంటి ఇలా ఉంది, ఈ రెండింటిలో డిఫరెన్స్ ఎక్కడో ఉందని వెతకడానికి ట్రై చేశాను చాలా టైం వరకు. ఎక్కడో ఏదో ఉంది లాజిక్, ఎక్కడో ఏదైనా ఉంటుంది వెబ్సైట్స్ అని చూడడానికి చూశాను. కాబట్టి చెప్తున్నాను, ఒక నేమ్కి ఇంకొక నేమ్ కూడా ఉంటుంది. కాబట్టి ఏవేవైతే డబల్ నేమ్స్ ఉంటాయనిపిస్తుందో ఆ నేమ్స్ అన్నింటినీ కూడా చెప్తున్నాను, సో దట్ మీరు ఫర్దర్గా కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎవరైనా పిన్ బార్ అని కానీ కన్ఫ్యూజ్ అవ్వకూడదని. హ్యామర్ అంటే పిన్ బార్, హ్యామరే కాదు ఇప్పుడు మాట్లాడుకుంటున్న అన్ని ప్యాటర్న్స్కి పిన్ బార్ అనే అంటారు. బులిష్ పిన్ బార్, బేరిష్ పిన్ బార్ అంతే. ఫారెక్స్ మార్కెట్స్లో ఎక్కువగా పిన్ బార్ అని అంటారు, హ్యామర్ అని ఎక్కువ మాట్లాడరు. సో ఇక్కడ హ్యామర్ అంటే, ఇక్కడ ఇందాక మనం హ్యామర్ని చూసాం కదా, అక్కడ మనకు ఎలా ఉంది కంప్లీట్గా ఇలా ఉంది. సో ఇలా ఉన్నా హ్యామరే, కొంచెం పైన విక్ ఇలా ఉన్నా హ్యామరే, ఆర్ ఇంత ఇలా ఉండి ఇలా ఉన్నా సరే అది హ్యామరే. విక్ పెద్దదిగా ఉంది డౌన్ సైడ్. ఇన్ సింపుల్ టర్మ్స్ బాడీ కంటే విక్ పెద్దదిగా ఉండాలి, ఆ బాడీ హైకి దగ్గరగా ఉండాలి అంతే. మీరు థియరిటికల్లీ చూడడానికి ప్రయత్నిస్తే బాడీ కంటే విక్ 2 times ఉండాలని చెప్తారు, బట్ మనం మెజర్ చేయలేం కదా. బట్ మనం కంటితో చూస్తున్నప్పుడు బాడీ ఉంటున్న దానికంటే విక్ పెద్దదిగా ఉంటూ ఆ బాడీ హైకి దగ్గరగా ఉందంటే దాన్ని మనం హ్యామర్ అని పిలవచ్చు. అండ్ హ్యామర్ గ్రీన్ కలర్లోనే ఉండాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు, వాటి మధ్యలో డిఫరెన్స్ ఉండాలి కదా అని చెప్పి గ్రీన్ రెడ్ పెట్టాను ఇక్కడ. బట్ ఇప్పుడు మాట్లాడుకోబోతున్న 4 candlestick ప్యాటర్న్స్ వేటికి కూడా కలర్ని డిఫైన్ చేయొద్దు, అవి కలర్ అలానే ఉండాలి, అలా ఉంటేనే అలా అని డిఫైన్ చేయొద్దు. వీటి యొక్క నేమ్స్ వాటి లొకేషన్ బట్టి మారుతాయి, నేమ్స్కి కలర్కి రిలేషన్ లేదు, ఇది గుర్తుంచుకోండి బాగా. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న దగ్గరే మనం నేర్చుకున్న కాన్సెప్ట్ అంతటిని డైవర్ట్ చేసేస్తాం, యూజ్ ఉండదు నెక్స్ట్. సో క్యాండిల్ స్టిక్ కలర్ ఏదైనా అవ్వనివ్వండి, రెడ్ అవ్వనివ్వండి, గ్రీన్ అవ్వనివ్వండి, ఒకవేళ ఈ క్యాండిల్ స్టిక్ ప్రైస్ ఫాలో కానీ ఫామ్ అయింది అంటే దెన్ ఇక్కడ నుంచి రివర్సల్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక ఇండికేషన్ ఈ క్యాండిల్ స్టిక్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. దెన్ అప్పుడు ఫామ్ అవుతున్న క్యాండిల్ని మనం హ్యామర్ అంటాం, అది రెడ్ అవ్వచ్చు గ్రీన్ అవ్వచ్చు. బట్ మరి ఇందాక ఇక్కడ రెడ్ కలర్ని చూపించి హ్యాంగింగ్ మ్యాన్ అని చెప్పారు, డిఫరెన్సియేషన్ కోసం చెప్పాను, అది హ్యాంగింగ్ మ్యానే. హ్యాంగింగ్ మ్యానా హ్యామరా అనేది డిపెండింగ్ అపాన్ లొకేషన్, ఏ లొకేషన్ దగ్గర క్యాండిల్ ఫామ్ అవుతుంది అని బట్టి ఉంటుంది. సో ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ రెడ్ ఆర్ గ్రీన్ ఫామ్ అవుతుంది అంటే అది హ్యామర్. అండ్ ఆ సేమ్ క్యాండిల్ స్టిక్ ఒకవేళ ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు ఫామ్ అవుతుందంటే అది హ్యాంగింగ్ మ్యాన్. హ్యాంగింగ్ మ్యాన్ అంటే రెడ్ కలర్ ఉండాల్సిన నీడ్ లేదు, గ్రీన్ కలర్ కూడా ఉండొచ్చు, బాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఇంత పెద్ద విక్ ఉన్నప్పుడు ప్రైస్ యాక్షన్ ఫోకస్ అంతా విక్ పైకి వెళ్ళాలి, బాడీ పైకి వెళ్ళకూడదు. ఓన్లీ ఫోకస్ విక్ పైన చేయండి. ఇక్కడ కొంచెం వచ్చి క్లోజ్ అయింది, డౌన్ సైడ్ క్లోజ్ అయింది కదా అని దీనికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలని చూడొద్దు. ఇఫ్ ఇదే క్యాండిల్ మనకి ప్రైస్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు కానీ ఫామ్ అయితే ఇది మనం హ్యామర్ అనే అంటాం, హ్యాంగింగ్ మ్యాన్ అని చెప్పి అనం. సో ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ లైక్ ఒక థార్ హ్యామర్ లాగా విక్ పెద్దదిగా ఉంటూ పైన బాడీ చిన్నదిగా ఉంటూ అండ్ ఆ క్లోజింగ్ కూడా హైకి దగ్గరగా ఉంటే ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ అవుతూ ఉంటే బులిష్గా హ్యామర్ అని పిలుస్తూ ఉంటారు, ప్రైస్ ర్యాలీ అవుతున్నప్పుడు అప్ సైడ్ ఫామ్ అవుతుంటే బేరిష్గా హ్యాంగింగ్ మ్యాన్ అని పిలుస్తూ ఉంటారు. డిపెండింగ్ అపాన్ లొకేషన్ వాటి మీనింగ్ మారిపోతుంది. సో ప్రీవియస్గా చెప్పుకున్నట్లు బులిష్ క్యాండిల్స్ ఎప్పుడు కూడా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు, ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు అక్కడ ఫామ్ అవుతుంటే ఇంపార్టెన్స్ ఇస్తాం అనుకున్నాం. అలానే ఈ 2 candles కూడా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చి అక్కడ ఫామ్ అవుతున్నప్పుడే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి చూస్తాను. ఫస్ట్ ది హ్యామర్, దెన్ అప్పుడు మనం హ్యామర్ అని పిలుస్తాం. ఈ హ్యామర్ ఒక సైకాలజీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. హ్యామర్ ఎప్పుడు ఫామ్ అవ్వాలి, డౌన్ సైడ్కి ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు. సో క్లియర్లీ ఇక్కడ మనకి సెల్లింగ్ కనిపిస్తుంది, ప్రైస్ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంది. సో ప్రతి ఒక్క క్యాండిల్ని కూడా బేర్స్ కంట్రోల్ చేస్తూనే వచ్చారు. మరి ఇక్కడ కూడా బేర్స్ ఒక స్ట్రెంగ్త్ ఉంటే ఈ క్యాండిల్ కూడా రెడ్లో క్లోజ్ అయ్యేది, అలా కాలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్,
ఒక పాయింట్ లో ప్రైస్ ఒక లోకి వెళ్ళిన తర్వాత ఆ లో నుంచి చాలా దూరం మూవ్ అయ్యి హైక్ దగ్గరగా క్లోజింగ్ ఉంది. ఇన్ బిట్వీన్ లేదు, బుల్స్ బేర్స్ ఇద్దరు ఫైట్ చేసుకొని ఇన్ బిట్వీన్ క్లోజ్ అవ్వలేదు. ఒక స్పిన్నింగ్ టాప్ లానో ఒక డోజీ లానో క్లోజ్ అవ్వలేదు, హైక్ దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది. సో అక్కడ ఎవరు డామినేట్ చేస్తున్నట్టు, బుల్సా బేర్సా? బుల్స్ డామినేట్ చేస్తున్నారు. అండ్ దానికి ముందు కూడా ఎలాగో సెల్లర్స్ ఉన్నారు కాబట్టి, స్ట్రాంగ్గా సెల్లింగ్ యాక్టివిటీ వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి, ఇఫ్ ఇన్ కేస్ అలా ప్రైస్ ఫాలో అవుతూ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరికి వచ్చి కానీ ఈ క్యాండిల్ ఫామ్ అయ్యింది అంటే, దెన్ అప్పటి వరకు బుల్స్ వెయిట్ చేసి ఆ పర్టికులర్ లెవెల్ వచ్చాక బేర్స్ని డామినేట్ చేసి ప్రైస్ని అప్ సైడ్కి తీసుకువెళ్తారు. అలా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు బుల్స్ ఎంటర్ అయ్యారని మనకి సిగ్నల్ ఇచ్చేది ఈ హ్యామర్. అర్థమవుతుంది కదా? సో చూడండి, ఎక్కడ ఫామ్ అవుతుంది దానికి ముందున్న క్యాండిల్ స్టిక్స్ని బట్టి థీమే మారిపోతుంది. దీనికి ముందు ప్రైస్ ఫాలో అవుతూ ఉండి ఈ క్యాండిల్ ఫామ్ అయితే బుల్స్ని డిఫెండ్ చేయడానికి బేర్స్ ఎంటర్ అయ్యారు కాబట్టి బేర్స్ కిందకి తీసుకువెళ్ళిన ప్రైస్ని కూడా అక్కడి నుంచి డిఫెండ్ చేసి పైకి తీసుకొచ్చి హైక్ దగ్గరగా క్లోజ్ చేశారు. సో ఇక్కడి నుంచి కూడా రివర్సల్ వచ్చి పైకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని, ఈ హ్యామర్కి అబో బ్రేక్అవుట్ వచ్చినప్పుడు, ఆ హై బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ట్రేడ్స్ తీసుకునే ప్రయత్నం, ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది హ్యామర్. మరి హ్యాంగింగ్ మ్యాన్ పరిస్థితి ఏంటి? విక్ పెద్దదిగా ఉన్నప్పుడు కలర్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అని చెప్పారు. మరి రెడ్ కలర్లో ఉంటే హ్యాంగింగ్ మ్యానా? లేదు, గ్రీన్ కలర్లో ఉన్న హ్యాంగింగ్ మ్యానే. ఈ హ్యాంగింగ్ మ్యాన్ ఒక సైకాలజీ ఏంటంటే, మనకి నార్మల్గా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఈ టైపే కనిపించింది అనుకోండి, రెడ్ కానీ గ్రీన్ కానీ, మనం ఎలా అర్థం చేసుకున్నాం, ప్రీవియస్గా సెల్లర్స్ ఉన్నారు. సో దట్ మనకి సెల్లర్స్ కిందకి పుష్ చేసిన బయర్స్ ఎంట్రీ ఉంది, బయర్స్ ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది కాబట్టి లోకి దూరంగా క్లోజ్ అయింది అప్ సైడ్ అన్న ఇండికేషన్ బులిష్గా మనం చూసినప్పుడు, ఈ సేమ్ క్యాండిల్ ఇక్కడ బేరిష్గా ఎలా చూస్తున్నామంటే, ఇప్పటివరకు ఉన్నది బుల్సే. సో అక్కడ డౌన్ సైడ్కి వెళ్ళాక టాప్ సైడ్కి తీసుకొచ్చి క్లోజ్ చేయడంలో సర్ప్రైజ్ ఏం లేదు. ప్రీవియస్గా కంప్లీట్గా బుల్స్ ఉన్నారు, ఎక్కడ కూడా బేర్స్ ఒక ప్రెజెన్స్ ఉందనే ఒక ఇండికేషన్ మనకు లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఓపెనింగ్ హై అవుతున్నా, ప్రీవియస్ క్యాండిల్స్ కంటే హైలోనే ఓపెన్ అవుతున్నా, ప్రైస్ ఒక పాయింట్లో డౌన్ సైడ్కి ఫాల్ అయింది. ఇది మనకి ప్రీవియస్ క్యాండిల్స్లో కనిపించట్లేదు, ఈ ప్రెజెన్స్ కనిపించట్లేదు, బేర్స్ ఒక ప్రెజెన్స్ కనిపించట్లేదు. సో ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఒక టైంలో మనం చూస్తే ఇక్కడ నుంచి ఇలా ప్రైస్ డౌన్ సైడ్ కూడా మూవ్ అయింటుంది, ఒక రెడ్ క్యాండిల్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ క్లోజింగ్ అప్ సైడ్కి వచ్చి క్లోజ్ అయింది, హైక్ దగ్గరగానే క్లోజ్ అయింది, బులిషే. కానీ ప్రీవియస్గా బులిష్గానే ఉంది యాక్టివిటీ. ఇప్పుడు బులిష్ అనుకోవడం వల్ల స్పెషల్ ఏం లేదు ఆ క్యాండిల్కి. ఇప్పుడు కూడా బుల్స్ డిఫెండ్ చేసి పైకి తీసుకొచ్చి క్లోజ్ చేశారు, కానీ అట్ దట్ పర్టికులర్ పాయింట్, ప్రీవియస్ లెవెల్స్ కంటే ఆ పర్టికులర్ పాయింట్లో బేర్స్ తమ ప్రెజెన్స్ని చూపించారు. డౌన్ సైడ్కి తీసుకువెళ్ళి మేము ఉన్నామని ఎలా వాళ్ళ ప్రెజెన్స్ని చూపించారు కాబట్టి, ఇఫ్ అప్ సైడ్కి ప్రైస్ మూవ్ అవుతున్నప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఈ క్యాండిల్ ఫామ్ అయిందంటే, దెన్ ఎలాగో ప్రీవియస్గా బులిష్ మూవ్ ఉంది. సో ఈ యాక్టివిటీలో ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కానీ, ఆ రీతి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ సెల్ చేద్దామని కానీ బేర్స్ ఇక్కడ ఎంటర్ అయి ఉండొచ్చు, ఫర్దర్గా వాళ్ళ యాక్టివిటీని చూపించవచ్చు. కాబట్టి అప్సైడ్కి వెళ్తున్నప్పుడు ఫామ్ అవుతున్న క్యాండిల్ని, సేమ్ క్యాండిల్ని బేరిష్గా చూస్తూ ఉంటారు. అది గ్రీన్ కానీ రెడ్ కానీ ఏది ఫామ్ అవుతున్నా బేరిష్గా చూస్తుంటారు. ఒకవేళ అక్కడ లెవెల్ కూడా ఉందంటే, రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఉందంటే, దాని ఇంపార్టెన్స్ ఇంకా ఎక్కువ ఇచ్చే ప్రయత్నం, అది బేరిష్గా ఉంటుందనే ఒక ప్రయత్నం క్యాండిల్ స్టిక్స్లో మనం చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ షూటింగ్ స్టార్. షూటింగ్ స్టార్ అనేది బేరిష్ క్యాండిల్ స్టిక్. అగైన్ షూటింగ్ స్టార్లో ఇక్కడ రెడ్ ఉండొచ్చు, గ్రీన్ ఉండొచ్చు, కలర్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఇది ఎక్కడ ఫామ్ అవ్వాలి? బేరిష్ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అయితే బెటర్? ప్రైస్ అంతకుముందు బులిష్గా ఉండి అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉండి ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఒకవేళ మనకి బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, సో ఎగ్జిస్టింగ్గా బుల్స్ కంట్రోల్లో ఉన్న ప్రైస్ ఇప్పుడు బేర్స్ చేతుల్లోకి వెళ్తుందని ఒక ఇండికేషన్ మనకు వస్తుంది కదా. ఓపెనింగ్ కంటే క్లోజింగ్ బిలో ఉంది, కానీ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఓపెనింగ్ దగ్గర నుంచి ప్రైస్ని ఇలా అప్ సైడ్కి మూవ్ చేయడానికి ప్రయత్నించారు. అండ్ అక్కడ స్టెబిలైజ్ అవ్వక ఈ పాయింట్లోనే మనం గమనిస్తున్నాం అంటే ఫుల్ బులిష్గా కనిపిస్తుంది క్యాండిల్, కానీ అలా జరగలేదు. ప్రైస్ డౌన్ సైడ్కి వచ్చి ఒక లోని ఫామ్ చేసి కొంచెం అబోవ్ వచ్చి క్లోజ్ అయింది, మీన్స్ లోకి దగ్గరగా క్లోజ్ అయిపోయింది. క్లియర్లీ ఇది బేరిష్ క్యాండిల్, మనకు అది అర్థమైపోతుంది. కాబట్టి చెప్తున్నాను, క్లోజింగ్ మనకి లోకి దగ్గరగా జరిగింది కాబట్టి అక్కడ గ్రీన్గా ఉన్నా రెడ్గా ఉన్నా రెండు ఒకటే. సో ఇప్పుడు ఈ క్యాండిల్ ఒకవేళ ప్రైస్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఫామ్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనిస్తే ప్రైస్ మనకి అప్ సైడ్కి మూవ్ అవుతుంది, ఒక పాయింట్లో మనకి ఈ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ అంతా బులిష్ యాక్టివిటీ కనిపిస్తుంది, ఇక్కడ కొంత స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయ్యి ప్రైస్ రివర్సల్ అవుతుందేమో అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనకి ఫామ్ అయింది. అండ్ ఆ క్యాండిల్ నుంచి ఇంకో క్యాండిల్కి మూవ్ అయ్యేసరికి ఇక్కడ బుల్స్ ఒక యాక్టివిటీ కనిపిస్తుంది, ఓపెనింగ్ దగ్గర నుంచి అప్ సైడ్కి అయితే తీసుకువెళ్లారు. సో ఈ టైంలో మనకి ఎస్ ఇది ఇంకా బులిష్గానే కంటిన్యూ అవుతుంది అని ఒక ఇండికేషన్, బట్ క్లోజింగ్ వచ్చేసరికి లోకి దగ్గరగా జరిగింది. దెన్ మనకు అప్పుడు ఏమర్థం అవుతుందంటే, ప్రీవియస్గా ఉన్న బులిష్ యాక్టివిటీని ఇక్కడ న్యూట్రల్ చేయడానికి ప్రయత్నించారు బేర్స్, అండ్ ఇక్కడ కంట్రోల్ తీసుకోవడానికి ప్రయత్నించారు. కంట్రోలింగ్ తీసుకోవడానికి ఎక్కడ ప్రయత్నిస్తున్నారు? షూటింగ్ స్టార్ దగ్గర ప్రయత్నిస్తున్నారు. సో ఈ క్యాండిల్ స్టిక్ ఒకవేళ రెసిస్టెన్స్ దగ్గర మనకి ఫామ్ అయితే, ఇక్కడ వరకు ప్రైస్ని కమాండ్ చేసిన బుల్స్ని బేర్స్ ఓవర్కమ్ చేసి ప్రైస్ డౌన్ సైడ్ తీసుకురావాలని వాళ్ళ ప్రెజెన్స్ని చూపిస్తున్నారని ఇక్కడ అర్థమవుతుంది. కన్ఫర్మేషన్, ఈ క్యాండిల్ లో బ్రేక్ అయ్యి మనకు ఒకవేళ డౌన్ సైడ్ ప్రైస్ ఫాల్ అయిందంటే, ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే, దాని అదొక ఫర్దర్ కన్ఫర్మేషన్. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి, రెడ్ క్యాండిలే ఉండాల్సిన నీడ్ లేదు షూటింగ్ స్టార్ అంటే, గ్రీన్ క్యాండిల్ కూడా ఉండొచ్చు. ఇక్కడ మనకు కావాల్సిందంతా
అలా అప్ సైడ్ వెళ్తున్న ప్రైస్ ని లోకి దగ్గరగా తీసుకొచ్చి క్లోజ్ చేస్తున్న బేరిష్ ప్రెజెన్స్ మనకు కనిపిస్తుంది. అంటే అది షూటింగ్ స్టార్. అండ్ ఈ కేసులో ఉన్న లాస్ట్ క్యాండిల్ స్టిక్ ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఇది కూడా ఇందాక మాట్లాడుకున్న షూటింగ్ స్టార్ లానే ఉంది కదా. సో ఏ కలర్ ఉన్నా పర్లేదు, రెడ్ ఉన్నా పర్లేదు, గ్రీన్ ఉన్నా పర్లేదు అంటున్నారు. మరి దీని ఇన్వర్టెడ్ హ్యామర్ అని ఎందుకు అంటున్నారు? బికాస్ ఇది ఫామ్ అవుతున్న లొకేషన్ బట్టి ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ అయింది. షూటింగ్ స్టార్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ప్రైస్ అప్ సైడ్కి వెళ్తూ కనిపించే సెల్లింగ్ ప్రెషర్ని మనం షూటింగ్ స్టార్ అంటుంటే, ప్రైస్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు, ప్రైస్ డౌన్ సైడ్కి వస్తుందంటే అక్కడ బేరిష్ యాక్టివిటీ ఉంది. ఇఫ్ ఇంకొక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే అది సర్ప్రైజ్ ఏం కాదు. కానీ ఒకవేళ మనకు అక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయిందంటే, ఇలా ఫామ్ అయిందంటే, దెన్ బుల్స్ ఒక టైంలో వాళ్ళ ప్రెజెన్స్ ని చూపించారు. ఉన్న ప్రైస్ నుంచి అప్ సైడ్కి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి పైకి తీసుకువెళ్దాం ప్రైస్ అని వాళ్ళు ప్రయత్నించారు. బట్ ఫైనలీ బేర్సే కంట్రోల్ చేసి లో దగ్గరగానే క్లోజ్ చేశారు. ఇది బులిష్ క్యాండిలా బేరిష్ క్యాండిల్ అంటే బేరిష్ క్యాండిలే. బట్ ఎక్కడ ఫామ్ అయింది? అది డౌన్ సైడ్. ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఈ క్యాండిల్ ఫామ్ అయింది. పెద్ద విక్ ఉంది పైన, చిన్న బాడీ. మరి అంత పెద్ద విక్ ఉందంటే టాప్ సైడ్కి ఒక టైంలో ప్రైస్ ని స్ట్రాంగ్ గా మూవ్ చేయగలిగారంటే, అప్పటి వరకు నా ప్రైస్ యాక్షన్ లో బుల్స్ ఒక ప్రెజెన్స్ ఇంత స్ట్రాంగ్ గా కనిపించలేదు. కానీ ఆ టైంలో స్టార్ట్ అయింది, బుల్స్ ప్రెజెన్స్ స్టార్ట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ అదొక సపోర్ట్ అయితే, దెన్ అప్పటి వరకు నా బేరిష్ యాక్టివిటీని డిఫెండ్ చేయడానికి బుల్స్ ఎంటర్ అవుతున్నారు అని ఒక ఇండికేషన్ మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ ఇస్తుంది. సో ఇన్వర్టెడ్ హ్యామర్ హై మనకి బ్రేక్ అవుతుంటే అదొక ఫర్దర్ కన్ఫర్మేషన్. ఈ సపోర్ట్ బిలో ఆర్ ఇన్వర్టెడ్ హ్యామర్ బిలో మనం స్టాప్ లాస్ ని ప్లేస్ చేసి ట్రేడ్ ని బులిష్ గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్దర్ గా వస్తున్న క్యాండిల్ స్టిక్ క్లోజ్ తర్వాత ఆ నెక్స్ట్ వస్తున్న క్యాండిల్ కన్ఫర్మ్ చేస్తుంటే, నెక్స్ట్ క్యాండిల్ క్లోజింగ్ కన్ఫర్మ్ చేస్తుంటే, హై అబౌ ఉంటుంటే మనకి ఫర్దర్ బులిష్ కన్ఫర్మేషన్ ఆ క్యాండిల్ ఇస్తున్నట్టు. లైక్ ఇలా ప్రైస్ ఫాలో అవుతుంది, ఒక పాయింట్ కి వచ్చేసరికి మనకి క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ ఆ క్యాండిల్ కి సంబంధించి క్లోజింగ్ లోకి దగ్గరగానే ఉంది, బేరిష్ క్యాండిలే. కానీ ఇంకా మిగతా ఏ క్యాండిల్స్ లో కూడా బుల్స్ ఒక ప్రెజెన్స్ స్ట్రాంగ్ గా కనిపించట్లేదు. అప్పటి వరకు బేర్స్ ఒక కంట్రోల్ అంత స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ప్రైస్ యాక్షన్ లో. కానీ సడన్ గా బుల్స్ ప్రైస్ ని మూవ్ చేయగలిగారు అప్సైడ్. అప్సైడ్ కి ప్రైస్ మూవ్ అయింది, క్లోజ్ అవ్వలేదు. ఓకే, బుల్స్ స్ట్రాంగ్ గా లేరు ఆ పాయింట్ కి, ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ కి బుల్స్ దగ్గర అంత స్ట్రెంగ్త్ లేదేమో. కానీ బుల్స్ ఒక ప్రెజెన్స్ అయితే ఉంది. గుర్తుంచుకోవాలి, బుల్స్ ప్రెజెన్స్ మాత్రమే ఉంది, అది బులిష్ క్యాండిల్ కాదు. ఆర్ బుల్స్ దగ్గర స్ట్రెంగ్త్ ఉన్నట్టు కాదు, బుల్స్ దగ్గర స్ట్రెంగ్త్ ఉంది అని మనం ఎప్పుడు అనుకోవాలి? ఏ హై పాయింట్ నుంచి అయితే బేర్స్ కంట్రోల్ చేసి డౌన్ సైడ్ తీసుకొచ్చారు, అగైన్ ఈసారి వస్తున్న క్యాండిల్స్ ఈ హై ని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తుంటే, దెన్ ఇక్కడ ఎంటర్ అయిన బేర్స్ ప్రైస్ ని కంట్రోల్ తీసుకున్నారు, ప్రైస్ ని అప్ సైడ్ కి మూవ్ చేస్తారు అని ఒక ఇండికేషన్ ఇన్వర్టెడ్ హ్యామర్ హై బ్రేక్ చేసి అప్ సైడ్కి వెళ్తే వస్తుంది. సో ఇది ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఈ డబుల్ క్యాండిల్ కాంబినేషన్ లో మనం ఫస్ట్ మాట్లాడుకోబోతున్నది బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఈ బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఒక సైకాలజీని గమనిద్దాం. స్టార్టింగ్ లో మనం ఏమనుకున్నాం, బులిష్ రివర్సల్ ప్యాటర్న్స్ అన్ని కూడా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు, ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ అవుతుంటే వాల్యూ ఇస్తాం, అక్కడ సపోర్ట్ కూడా ఉంటే అడిషనల్ కన్ఫర్మేషన్ అనుకున్నాం కదా. సో అలా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఇలా బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకోండి. సో ఫస్ట్ ఈ బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ లో ఉంటున్న క్యాండిల్ ఏంటి? రెడ్ క్యాండిల్. మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు రెడ్ క్యాండిల్ ఫామ్ అవడం మనల్ని ఏమైనా సర్ప్రైజ్ చేస్తుందా? దానికి ముందు కూడా రెడ్ క్యాండిల్స్ ఏ ఉంటాయి మార్కెట్ ఫాల్ అంటే, అక్కడేం సర్ప్రైజ్ లేదు కదా. దాని తర్వాత ఏం జరుగుతుంది? ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఈవెన్ దాని తర్వాత దానికంటే బిలోలోనే ప్రైస్ ఓపెన్ అయింది. సో ఇంకా సెల్లర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఒక స్ట్రెంగ్త్ ఉంది. మరి ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో అనుకుందాం, ఇది టైం ఫ్రేమ్ 15 మినిట్ అనుకుంటే, ప్రీవియస్ 15 మినిట్లో సెల్లర్స్ ఒక స్ట్రెంగ్త్ ఉంది, ఈవెన్ ప్రెజెంట్ ఉంటున్న 15 మినిట్ క్యాండిల్లో కూడా స్టార్టింగ్ సెల్లర్స్ ఒక స్ట్రెంగ్త్ ఉంది. కాబట్టి క్లోజ్ అయిన దానికంటే బిలోలోనే ఓపెన్ అయింది, అండ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ప్రైస్ డౌన్ సైడ్కి అయితే ఫాలో అయింది. సో సెల్లర్స్ లేక కాదు, ఈ క్యాండిల్ అంతా బయర్సే ఉన్నారని కాదు, సెల్లర్స్ ఉన్నారు. కానీ ఆఫ్టర్ సమ్ టైం సెల్లర్స్ని డామినేట్ చేస్తూ బయర్స్ ఎంట్రీ తీసుకొని అప్ సైడ్కి తీసుకెళ్ళి స్ట్రాంగ్గా క్లోజింగ్ని ఇచ్చారు. సో బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ మనకి ఫామ్ అవుతుందంటే, ఇప్పటి వరకు ప్రైస్ ఫాల్లో సెల్లర్స్ ఏ స్ట్రెంగ్త్ అయితే చూపించారో వాళ్ళని డామినేట్ చేస్తూ బుల్స్ ఎంటర్ అవుతున్నారో అనే ఇండికేషన్ మనకి బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇస్తుంది. అండ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం మెన్షన్ చేసినట్లే ప్రతిసారి కూడా క్యాండిల్ ఉండకపోవచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ముందున్న గ్రీన్ క్యాండిల్ కంటే బ్యాక్ ఉన్న రెడ్ క్యాండిల్ విక్ చాలా పెద్దదై ఉండొచ్చు. ఈవెన్ అలాంటి సందర్భంలో కూడా మనం బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ లానే చూస్తాం. బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అని అర్థం కావాలంటే సింపుల్గా ఇది గుర్తుంచుకోండి, ఇక్కడున్న రెడ్ క్యాండిల్ బాడీని నెక్స్ట్ ఫామ్ అవుతున్న గ్రీన్ క్యాండిల్ బాడీ కానీ కంప్లీట్గా కవర్ చేస్తే. సో రెడ్ క్యాండిల్ బాడీలా ఉండి గ్రీన్ క్యాండిల్ బాడీలా ఉన్నా, ఆర్ రెడ్ క్యాండిల్ బాడీలా ఉండి గ్రీన్ క్యాండిల్ బాడీలా ఉన్నా, ఇక్కడ ఎంత పెద్ద విక్ ఉన్నా మనకు అనవసరం. విక్ని కన్సిడరేషన్లోకి తీసుకోవద్దు. విక్ మేబీ రెడ్ క్యాండిల్కే పెద్దది ఉంటుందేమో, బట్ మన కన్సిడరేషన్ అంతా బాడీ మీద ఉంటుంది. సో ఇది నేను పర్సనలీ క్యాండిల్ స్టిక్స్ని చూస్తున్న విధానం. మేబీ మీరు ఇంటర్నెట్లో వెతకడానికి ప్రయత్నిస్తే ఈ విక్ను కూడా ఈ గ్రీన్ క్యాండిల్ కవర్ చేయాలి అని ఉంటుంది. బట్ పర్సనలీ నేను ఇదే ఫాలో అవుతాను.
బాడీని మాత్రమే కన్సల్టేషన్లోకి తీసుకుంటాను. రెడ్ క్యాండిల్ ఒక బాడీని, గ్రీన్ క్యాండిల్ ఒక బాడీ ఎంగల్ఫ్ చేస్తుంటే దెన్ అది బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ లా చూస్తాను. నెక్స్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఇందాక మాట్లాడుకున్న ఐడియా ఉంటే ఇది కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదా బేరిష్ రివర్సల్ ప్యాటర్న్స్ అన్ని కూడా మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడే ఫామ్ అవ్వాలి. అక్కడ రెసిస్టెన్స్ ఉంటే డబుల్ కన్ఫర్మేషన్. సో ఇఫ్ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ ఇలా సర్ప్రైజ్ అది మనకి ఏదైనా లేదు, మార్కెట్ ఆల్రెడీ పెరుగుతుంది, బుల్స్ ఉన్నారు, బయింగ్ యాక్టివిటీ కంటిన్యూ అవుతుంది, అది సర్ప్రైజ్ కాదు. దాని తర్వాత ఫామ్ అవుతున్న క్యాండిల్ని గమనించండి. ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ ఇక్కడ అయింది, క్లోజ్ ఇక్కడ అయింది. నెక్స్ట్ది హయ్యర్ సైడే అయింది ఓపెనింగ్. రెడ్ క్యాండిల్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది కానీ ఇన్ రియాలిటీ మీరు ఆ టైంలో చూస్తుంటే ఓపెనింగ్ హయ్యర్ సైడే అయింది. మనకి ఎటువంటి వ్యూ ఉంటుంది? క్లోజింగ్ కంటే కూడా, ఇక్కడ క్లోజ్ అయిన దానికంటే కూడా ఓపెనింగ్ ఇంకా హయ్యర్ సైడ్ అవుతుందంటే ఇంకా మార్కెట్ పైకి వెళ్తుందన్న ఒక ఇండికేషన్ ఉంటుంది కదా మనకి. కానీ ఆ టైం ఫ్రేమ్ ఎండ్ అయ్యేలోపు, ఇది 15 మినిట్ టైం ఫ్రేమ్ అనుకుంటే 15 మినిట్స్ స్టార్ట్ అయినప్పుడు బుల్స్ స్ట్రెంగ్త్ ఉంది, బట్ ఎండ్ అయ్యేసరికి బేర్స్ కంట్రోల్ తీసుకొని ఆ క్యాండిల్ని డౌన్ సైడ్ క్లోజ్ చేశారు. బై ఎండ్ ఆఫ్ దట్ 15 మినిట్ ప్రీవియస్ క్యాండిల్కి సంబంధించిన ఎంటైర్ బాడీని ఈ రెడ్ క్యాండిల్ కంప్లీట్గా, రెడ్ క్యాండిల్ ఒక బాడీ కంప్లీట్గా ఎంగల్ఫ్ చేస్తే, కవర్ చేయగలిగితే దెన్ అది మనం బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. అది రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయితే మనం ఇంపార్టెన్స్ని పెంచుతాం. బుల్లిష్ ఎంగల్ఫింగ్ని మనం కంబైన్ చేస్తుంటే హ్యామర్ ఫామ్ అవుతుంది, బేరిష్ ఎంగల్ఫింగ్ని మనం కంబైన్ చేస్తుంటే షూటింగ్ స్టార్ వస్తుంది. సో మీకు 5 మినిట్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఉందంటే 10 మినిట్ టైం ఫ్రేమ్లో హ్యామర్ ఉంటుంది, అండ్ అలాగే 5 మినిట్ టైం ఫ్రేమ్లో బేరిష్ ఎంగల్ఫింగ్ ఉందంటే 10 మినిట్ టైం ఫ్రేమ్లో షూటింగ్ స్టార్ ఉంటుంది. ఇక్కడితో బుల్లిష్ అలాగే బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. హరామీ క్యాండిల్స్ ఆర్ ఇన్సైడ్ క్యాండిల్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ బుల్లిష్ అలాగే బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్కి స్మాల్ చేంజ్ చేసి ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది, అది కూడా ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి స్క్రీన్ పైన గమనించండి, ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్కి ఇంకొక గ్రీన్ క్యాండిల్ యాడ్ అయిందంతే. ఇన్ సింపుల్ టర్మ్స్ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ అంతే. ఆ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చేసరికి ఈ ఎంటైర్ ఈ 3 క్యాండిల్ స్టిక్స్ని కలిపి 3 అవుట్సైడ్ అప్ అనే ఒక నేమ్తో పిలుస్తారు. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఆర్ 3 అవుట్సైడ్ అప్ సిమిలర్ మీనింగ్ని రిప్రజెంట్ చేస్తాయి. 3 అవుట్సైడ్ అప్లో కేవలం ఒక కన్ఫర్మేషన్ ఉందంతే. అలానే బేరిష్ ఎంగల్ఫింగ్, 3 అవుట్సైడ్ డౌన్, ఈ 2 ప్యాటర్న్స్ ఒకటే. ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే సెకండ్ దాంట్లో కన్ఫర్మేషన్ ఉందంతే. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఆర్ 3 అవుట్సైడ్ అప్, బేరిష్ ఎంగల్ఫింగ్ ఆర్ 3 అవుట్సైడ్ డౌన్, వీటిని ఇలా కంబైన్డ్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి, ఈజీగా మనకు ఐడియా ఉంటుంది. అండ్ నెక్స్ట్ హరామీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఈ హరామీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని ఇన్సైడ్ క్యాండిల్ ఆర్ ఇన్సైడ్ బార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇందులో బుల్లిష్ హరామీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. బుల్లిష్ అంటున్నానంటేనే ఇది బుల్లిష్ రిలేటెడ్గా ఉండే క్యాండిల్ స్టిక్. బుల్లిష్ క్యాండిల్ స్టిక్స్ ఆర్ బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ఎక్కడ మనకి ఫామ్ అవ్వాలి? ప్రైస్ డౌన్ సైడ్కి ఫాల్ అవుతున్నప్పుడు. ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వడం సర్ప్రైజ్ కాదు, బట్ ఆ రెడ్ క్యాండిల్ తర్వాత కూడా ఇంకొక రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వకుండా ఈసారి ఓపెనింగ్ ప్రీవియస్ క్లోజ్ కంటే అబవ్ అవుతూ అండ్ క్లోజింగ్ కూడా ఓపెన్ అయిన దగ్గర నుంచి హయ్యర్ సైడ్ అవుతూ ఉంటే దెన్ బుల్స్ ఒక ప్రెజెన్స్ ఆర్ బుల్స్ ఒక ఎంట్రీగా మనం ఆ క్యాండిల్ని చూడొచ్చు కదా. ప్రీవియస్ క్యాండిల్స్ అంతా కూడా సెల్లింగ్ ప్రెషర్తోనే ఉంటే ఇప్పుడు ఫామ్ అవుతున్న ఆ పర్టికులర్ క్యాండిల్ రిలేటెడ్గా ఓపెనింగ్ ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్ కంటే అబవ్ అవుతూ హయ్యర్ సైడ్ అవుతూ ఒక గ్రీన్ కలర్ బాడీ ఫామ్ అవుతూ ఉంటే దెన్ ఆ 2 క్యాండిల్ స్టిక్స్ కంబైన్ చేస్తున్నప్పుడు ప్రెజెంట్ వస్తున్న ఫాల్ రివర్సల్ అవ్వడానికి ఛాన్స్ ఉందనే ఇండికేషన్ మనకి ఇస్తూ ఉంటుంది. అలాగే బుల్లిష్ హరామీ క్యాండిల్ స్టిక్ ఆర్ ఇన్సైడ్ బార్ ఆర్ ఇన్సైడ్ క్యాండిల్ని కంబైన్ చేస్తుంటే మనకి ఫామ్ అయ్యేది హ్యామర్. హ్యామర్ అని ఎందుకు పిలుస్తున్నాను? దీన్నే మనం హ్యాంగింగ్ మ్యాన్ అని కూడా పిలవచ్చు కదా. మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం, ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఫామ్ అయిందంటే మనం అది హ్యామర్ అని పిలుస్తున్నాం. అదే ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఫామ్ అయింటే మనం అది హ్యాంగింగ్ మ్యాన్ అని పిలిచేవాళ్ళం. బుల్లిష్ హరామీలో ఉంటున్న 2 క్యాండిల్ స్టిక్స్ని కంబైన్ చేస్తుంటే మనకి హ్యామర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ బేరిష్ హరామీ. బేరిష్ హరామీ అంటున్నామంటే ఇది ఒక బేరిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్. బేరిష్ క్యాండిల్ స్టిక్స్ ఎక్కడ ఫామ్ అవ్వాలి మనకి? ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు. అక్కడ రెసిస్టెన్స్ కూడా ఉందనుకోండి, అది ఒక డబుల్ కన్ఫర్మేషన్. సో ఇలా అప్ సైడ్కి ప్రైస్ మూవ్ అవుతున్నప్పుడు గ్రీన్ క్యాండిల్సే ఫామ్ అయింటాయి. సో ఇలా ఇంకొక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వడం సర్ప్రైజ్ కాదు. తర్వాత ఫామ్ అవుతున్న రెడ్ క్యాండిల్ ప్రీవియస్ టైం ఫ్రేమ్లో ఉన్న 15 మినిట్ అయితే 15 మినిట్, 1 అవర్, డైలీ ఏదో ఒక టైం ఫ్రేమ్, ఆ ఎంటైర్ టైం ఫ్రేమ్లో ఉన్న బుల్లిష్ యాక్టివిటీని డిఫెండ్ చేస్తూ, మీన్స్ రెసిస్ట్ చేస్తూ ఆపోజిట్ డైరెక్షన్లో ప్రైస్ మూవ్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఇక్కడ ఓపెన్ ఇక్కడైంది, క్లోజ్ ఇక్కడైంది, ప్రైస్ డైరెక్షనల్గా టాప్ సైడ్కి మూవ్ అయింది, బట్ దాని తర్వాత ఓపెనింగ్ డౌన్ సైడ్ అవుతుంది. సో గ్రాడ్యువల్గా ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతూ వచ్చింది. కానీ దాన్ని రెసిస్ట్ చేస్తూ ఫామ్ అవుతున్న సెకండ్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ కంటే ఓపెనింగ్ బిలోనే ఉంది,
అలా ఓపెనింగ్ బిలో అయ్యాక హయ్యర్ సైడ్ మూవ్ అవ్వాలని ప్రయత్నించిన బయర్స్ కంట్రోల్ తీసుకొని దాని ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో లోకి పుష్ చేయడం అండ్ క్లోజింగ్ కూడా లోకి నియర్గా అవుతూ ఉండడం బేర్స్ ఒక ప్రెజెన్స్ని మనకు చూపిస్తుంది. అండ్ ఈ బేరిష్ హరామీని ఇలా కంబైన్ చేస్తుంటే మనకి షూటింగ్ స్టార్ ఫామ్ అవుతుంది. షూటింగ్ స్టార్ ఎందుకన్నాను, దీన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అని కూడా పిలవచ్చు కదా. ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటే అది మనం షూటింగ్ స్టార్ అంటాం. అదే ప్రైస్ డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు ఈ సేమ్ ప్యాటర్న్ ఉంటే మనం ఇన్వర్టెడ్ హ్యామర్ అని పిలిచేవాళ్ళం. ఫర్దర్ క్యాండిల్ స్టిక్స్ని మాట్లాడుకునే ముందు ఈ బులిష్ హరామీ రిలేటెడ్గా బేరిష్ హరామీ రిలేటెడ్గా స్మాల్ చేంజెస్తో ఇంకొక 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వస్తాయి. వాటిని కూడా గ్రూప్గా ఇక్కడే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో దట్ వీటన్నిటినీ కూడా ఒక థీమ్తోనే గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ మనం గమనిస్తున్నది బులిష్ హరామీ. సో ఒకవేళ సెకండ్ ఫామ్ అవుతున్న క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఆ గ్రీన్ క్యాండిల్ అంత బాడీతో కాకుండా ఒక డోజిలా ఫామ్ అయింది అనుకోండి, దాన్ని హరామీ క్రాస్ అని పిలుస్తారు. దీనికి డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ కనీసం బుల్స్లో స్ట్రెంగ్త్ ఉంది. స్ట్రెంగ్త్ ఉందని మనం ఎలా చెప్తున్నాం, ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజింగ్ దూరంలో అయింది, అది అండ్ అప్ సైడ్ అయింది. కానీ ఇక్కడ అలా కాదు, ఓపెన్ ఎక్కడవుతుందో క్లోజ్ కూడా అక్కడే అవుతుంది. కానీ బిట్వీన్ ఒకసారి డౌన్ సైడ్కి ఫాలో అయింది, అప్ సైడ్కి ర్యాలీ అయింది, ఓవరాల్గా క్లోజింగ్ ఓపెనింగ్కి దగ్గరగా అయిపోయింది. సో ఇక్కడ బుల్స్ అండ్ బేర్స్ ఇద్దరు కూడా ఫైట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో కూడా ఎవరు గెలుస్తున్నారని చెప్పడానికి నేను మీకు డోజీస్ చెప్తున్నప్పుడు చెప్పాను. ఇలా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతూ ఈ రెడ్ క్యాండిల్ ఇలా ఫామ్ అయ్యి నెక్స్ట్ ఇలా డోజీ ఫామ్ అవుతుంటే కూడా హై బ్రేక్ అయ్యి అప్ సైడ్కి వెళ్తుంటే బై, లో బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్తుంటే సెల్ మనం తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో హరామీ క్రాస్ అంటున్నా, బులిష్ హరామీ అంటున్నా సిమిలర్ టైప్ ఆఫ్ వ్యూతోనే ఉండాలి. అండ్ ఈ 3 ఇన్సైడ్ అప్ కూడా చూడండి, ఇదే క్యాండిల్ ఉంటుంది ఇక్కడ కూడా, జస్ట్ ఇంకొక గ్రీన్ క్యాండిల్ కన్ఫర్మేషన్ అంతే. ఈ హరామీ ప్యాటర్న్ లో సెకండ్ ఉంటున్న క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయినా బై చేస్తారు, ఆర్ ఇంకొక గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ వరకు కూడా వెయిట్ చేసి కన్ఫర్మేషన్ తీసుకొని కూడా బై చేస్తుంటారు. ఒకవేళ ఇంకొక గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేసి అది క్లోజ్ అయ్యాక కన్ఫర్మేషన్ తీసుకొని బై చేస్తుంటే, అలా వస్తున్న కన్ఫర్మేషన్ క్యాండిల్తో కలిపి 3 క్యాండిల్ స్టిక్స్ని కలిపి 3 ఇన్సైడ్ అప్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని అంటారు. ఎందుకు ఇది నేను కంబైన్డ్గా ఇక్కడే మెన్షన్ చేస్తున్నాను, 3 క్యాండిల్ స్టిక్స్ దగ్గర మెన్షన్ చేయొచ్చు కదా అంటే, 3 క్యాండిల్ స్టిక్స్ దగ్గర చెప్పానంటే అది ఒక కొత్త క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయిపోతుంది. ఇక్కడ అలా కాదు, బులిష్ హరామీ విత్ కన్ఫర్మేషన్ 3 ఇన్సైడ్ అప్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండ్ సిమిలర్ లైన్లోనే బేరిష్ హరామీ క్రాస్ ఉంటుంది, 3 ఇన్సైడ్ డౌన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉంటుంది. ఇది కూడా హరామీయే, బేరిష్ హరామీయే, బట్ అనదర్ కన్ఫర్మేషన్ అంతే. ఇంకొక కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఈ 3 క్యాండిల్ స్టిక్స్ ఒక థీమ్ ఒకటే. సో కాబట్టి 3 క్యాండిల్ స్టిక్స్ని కూడా గ్రూప్ చేసి గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి, సో దట్ మనం ఈ నేమ్స్ని బై హ్యాట్ చేస్తున్నట్లు ఉండదు. నెక్స్ట్ అనదర్ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. పేర్సింగ్ లైన్ మార్కెట్ డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు రెడ్ క్యాండిల్ ఫామ్ అవడం సర్ప్రైజ్ కాదు. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కూడా గ్యాప్ డౌన్, అంటే ఆ గ్యాప్ డౌన్ నుంచి కూడా ప్రైస్ డౌన్ సైడ్ ఫాలో అవుతుంది. ఇలాంటి ప్రైస్ యాక్షన్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఆ రోజు ఇంకా ఫర్దర్గా ఫాల్ ఉంటుందనే కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అలా కాకుండా ఇంట్రాడే సెషన్లో కంప్లీట్గా ప్రైస్ రివర్సల్ తీసుకొని ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో క్లోజ్ అయిన దగ్గర నుంచి గ్యాప్ డౌన్ అయిన తర్వాత, ఈవెన్ ఆ గ్యాప్ డౌన్ నుంచి కూడా లోకి వెళ్ళిన తర్వాత ఆ లో పాయింట్స్ నుంచి కంప్లీట్గా రివర్సల్ ప్రైస్ తీసుకొని ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో ఫామ్ అయిన రెడ్ క్యాండిల్ స్టిక్ ఒక బాడీ హాఫ్ కంటే అబవ్ వచ్చి 50% కంటే అబవ్ వచ్చి క్లోజ్ అవుతుంటే, దాన్ని ఒక్కసారి అర్థం చేసుకోండి, ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో సెల్లర్స్ ఒక డామినేషన్ ఉంది, ఓపెనింగ్లో సెల్లర్స్ ఒక డామినేషన్ ఉంది, ఓపెనింగ్ తర్వాత సెల్లర్స్ ఒక డామినేషన్ ఉంది. మరి అంతటి సెల్లింగ్ ప్రెషర్ని రెసిస్ట్ చేస్తూ అప్ సైడ్కి ప్రైస్ తీసుకురాగలిగారు ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ ఒక బాడీ, ఆ రెడ్ కలర్ బాడీ 50% కంటే పైకి తీసుకొచ్చి క్లోజ్ చేయగలుగుతున్నారంటే, ఇది ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడే గమనిస్తాం అండ్ సపోర్ట్ వస్తుంటే డబుల్ కన్ఫర్మేషన్లో చూస్తాం. కాబట్టి ఈ పేర్సింగ్ లైన్ ప్రైస్ ఫాలో అవుతూ సపోర్ట్స్ దగ్గర కనిపిస్తున్నప్పుడు, ఈ 2 క్యాండిల్ స్టిక్స్ కనిపిస్తున్నప్పుడు అది మనం బులిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్లా మనం గమనిస్తాం. డార్క్ క్లౌడ్ కవర్ కూడా మనకి బేరిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, కాబట్టి ప్రైస్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవడం సర్ప్రైజ్ కాదు. బట్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత, ఇదో పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ అనుకుంటే, డైలీ క్యాండిల్స్ అనుకుంటే, ఆ నెక్స్ట్ డేలో కూడా ఓపెనింగ్ గ్యాప్ అప్ అయింది. ట్రెండ్ ఏ డైరెక్షన్ లో ఉందో ఆ డైరెక్షన్ లోనే గ్యాప్ అప్ అయింది. ఈవెన్ అలా గ్యాప్ అప్ అయ్యాక కూడా అప్ సైడ్ కే మూవ్ అయింది కొంత. ఇక్కడ వరకు మనం చూస్తుంటే, చార్ట్ ని గమనిస్తుంటే, దెన్ మన మైండ్ లో ఎటువంటి డౌట్ ఉండదు, ప్రైస్ ఇంకా అప్ సైడ్ కి మూవ్ అవుతుందని అనుకుంటాం. అందరి సైకాలజీ, అందరి వ్యూ అలానే ఉంటుంది. మరి అందరూ అలా థింక్ చేస్తున్నప్పుడు ప్రెసెంట్ ఉంటున్న ట్రెండ్ కి అగేనెస్ట్ గా ప్రైస్ మూవ్ అయ్యి డౌన్ సైడ్ కి వచ్చి ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ లో ఉన్న బాడీ హాఫ్ కంటే బిలో క్లోజ్ అయిందంటే, వెళ్తున్న ట్రెండ్ ని రివర్స్ చేయగలిగారు, బెండ్ చేయగలిగారంటే వాళ్ళు స్మాల్ పీపుల్ కాదు, బిగ్ పీపుల్ ఒక ఎంట్రీలా కూడా మనం అది భావించాలి. ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ ఆర్ ప్రీవియస్ టైం ఫ్రేమ్ లో ఉన్న ట్రెండ్ కంటే ఈసారి గ్యాప్ అప్ అవుతూ అటు అక్కడి నుంచి అప్ సైడ్ కి వెళ్తూ ఒక పాయింట్ నుంచి ప్రైస్ బెండ్ అయి రివర్సల్ తీసుకొని ప్రీవియస్ క్యాండిల్ బాడీ ఒక
హాఫ్ కంటే పేర్సింగ్ లైన్ లో అయితే అబో డార్క్ క్లౌడ్ కవర్ లో అయితే బిలో వచ్చి క్లోజ్ అవుతుందంటే దెన్ ఎగ్జిస్టింగ్ ఆన్ అ ట్రెండ్ రివర్సల్ అవుతుంది అనే ఒక ఇండికేషన్ మనకి ఈ క్యాండిల్ స్టిక్ ఇండికేట్ చేస్తుంది. ఈ పేర్సింగ్ లైన్ ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడే గమనించాలనుకుంటున్నాం కాబట్టి అలాంటి సందర్భంలో ఫామ్ అవుతున్న ఈ పేర్సింగ్ లైన్ ని హైయర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి చూసారంటే ఇలా మీకు హ్యామర్ కనిపిస్తుంది. అలాగే డార్క్ క్లౌడ్ కవర్ ప్రైస్ అప్ సైడ్ కి మూవ్ అవుతున్నప్పుడే గమనించాలనుకుంటున్నాం కాబట్టి హైయర్ టైం ఫ్రేమ్స్ లోకి వెళ్ళి ఆ పాయింట్ లో చూసారంటే మీకు షూటింగ్ స్టార్ కనిపిస్తుంది. నెక్స్ట్ ట్వీజర్ బాటమ్ అలాగే ట్వీజర్ టాప్ ఇవన్నీ మార్బోజో క్యాండిల్స్ లానే అనిపిస్తున్నాయి కదా. ప్రీవియస్ గా మాట్లాడుకున్న క్యాండిల్ స్టిక్ లో మార్బోజో క్యాండిల్స్ లా అనిపిస్తున్నాయి కదా. కొంచెం విక్కున్న పర్లేదు, ప్రతిదానికి విక్కున్న పర్లేదు, కానీ అన్నిటికీ సంబంధించి ఒక ఇంపార్టెంట్ థీమ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. ట్వీజర్ బాటమ్ ఎప్పుడూ కూడా ప్రైస్ డౌన్ సైడ్ ఫాలో అవుతున్నప్పుడు, ప్రైస్ డౌన్ సైడ్ ఫాలో అవుతున్నప్పుడు ఒక స్ట్రాంగ్ మార్బోజో క్యాండిల్ ఫామ్ అయితే సర్ప్రైజ్ ఏం కాదు, స్ట్రాంగ్ బాడీ ఉన్న క్యాండిల్ ఫామ్ అయితే సర్ప్రైజ్ ఏం కాదు. బట్ అలా ఫామ్ అయిన తర్వాత గమనించండి, ఓపెనింగ్ ఇక్కడ క్లోజ్ ఇక్కడ, ఆ క్లోజే లో ఆర్ ఈవెన్ లో ఫామ్ చేసిన అనుకుందాం. ఇక్కడ చిన్న విక్ కూడా ఇలా ఉందనుకుందాం, ఇది లో అనుకుందాం. అలా లో ఫామ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఒక లో, ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేయట్లేదు, ఇది క్లోజ్, నెక్స్ట్ ఓపెనింగ్ ఇక్కడ అయింది అనుకుందాం. ఈ క్యాండిల్ లో కూడా ఇక్కడే ఉంది అనుకుందాం. ప్రీవియస్ క్యాండిల్ ఒక లోని ఇప్పుడు ఫామ్ అవుతున్న క్యాండిల్ బ్రేక్ చేయకుండా ప్రైస్ రివర్సల్ తీసుకొని ఒక స్ట్రాంగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకోండి, దెన్ చెప్పండి ఎలాంటి వ్యూ ఉంటుంది. ప్రైస్ ఫాలో అవుతూ ఒక స్ట్రాంగ్ మార్బోజు రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది, బయర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారని ఒక ఇండికేషన్ మనకి ఇచ్చింది ఆ క్యాండిల్. ఆ క్యాండిల్ ఫామ్ చేసిన లోని ఇంకొక క్యాండిల్ కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వెళ్తుంటే ఫర్దర్ గా కూడా బేర్స్ ఉన్నారని మనం నమ్మేవాళ్ళం. కానీ ప్రీవియస్ ఫామ్ అయిన రెడ్ మార్బోజు క్యాండిల్ ఒక లోని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేయకుండా ఆ లోని రెస్పెక్ట్ చేస్తూ ప్రైస్ రివర్సల్ తీసుకొని ఏ డైరెక్షన్ లో అయితే అంతవరకు ప్రైస్ ఫాలో అవుతూ వచ్చిందో, డౌన్ సైడ్ కదా ప్రైస్ ఫాలో అవుతూ వచ్చింది, రివర్సల్ తీసుకుని అప్ సైడ్ కానీ ప్రైస్ మూవ్ అయిందంటే దెన్ అది బులిష్ రివర్సల్ లా మనం చూడాలి. సో ట్వీజర్ బాటమ్ అంటే లో మనకి బ్రేక్ అవ్వదు, క్యాండిల్ స్టిక్ ఎలానే ఉండనివ్వండి. గూగుల్లో వెతుకుతుంటే ఇలానే మనకు కనిపిస్తుంది, కానీ ప్రతిసారి ఇలా ఫామ్ అవ్వాలని రూల్ లేదు. ఒక సిగ్నిఫికెంట్ బాడీ ఉంటూ కొంత విక్ ఉంటున్నా పర్లేదు. ఇక్కడ గమనించాల్సింది అండ్ ప్రీవియస్ క్యాండిల్లో బేర్స్ ఒక స్ట్రెంత్ ఎలా అయితే ఉందో ఈ క్యాండిల్లో బుల్స్ ఒక స్ట్రెంత్ అలా కనిపిస్తూ ఉంటే దెన్ మనం అది ట్వీజర్ బాటమ్ లో చూస్తాం. ఎగ్జాక్ట్లీ ఈ ట్వీజర్ టాప్ కూడా ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుంది, గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవడం సర్ప్రైజ్ కాదు. బట్ అలా గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ గ్రీన్ కలర్ క్యాండిల్ హై ఏదైతే ఉందో ఆ హై ని బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్లడంలో ఫెయిల్ అయి రివర్సల్ తీసుకొని డౌన్ సైడ్ కి వెళ్తూ ప్రీవియస్ టైం ఫ్రేమ్ లో బుల్స్ ఏ ఇంటెన్సిటీ అయితే మెయింటైన్ చేశారో అదే ఇంటెన్సిటీని ఈ టైం ఫ్రేమ్ లో బేర్స్ మెయింటైన్ చేయగలుగుతున్నారంటే ప్రీవియస్ గా ప్రైస్ అప్ సైడ్ కి వెళ్తూ బుల్స్ కంప్లీట్ గా కంట్రోల్ తీసుకున్న ప్రైస్ ని అలా అప్ సైడ్ కి వెళ్తున్న ప్రైస్ ని బెండ్ చేయగలిగారంటే దెన్ మనం అదొక బేరిష్ రివర్సల్ లా చూడాల్సి ఉంటుంది. చెప్పండి బుల్స్ దగ్గర స్ట్రెంగ్త్ ఉంటే ఇక్కడ ఫామ్ చేసిన హై ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ లో కూడా ఆ క్యాండిల్ హై ని బ్రేక్ చేసి అప్ సైడ్ కి తీసుకువెళ్లే వాళ్ళే కదా, కానీ తీసుకువెళ్ళలేకపోయారు. ఈవెన్ ఫామ్ అవుతున్న క్యాండిల్ కూడా స్మాల్ బాడీ రెడ్ కలర్ బాడీ క్యాండిల్ తో ఫామ్ అవ్వట్లేదు, ఒక స్ట్రాంగ్ రెడ్ కలర్ బాడీ ఫామ్ అవుతుంది. ప్రీవియస్ క్యాండిల్ ఒక బాడీ ఎలా ఉందో ఇంచుమించు అలానే ఫామ్ అవుతుంది, దెన్ అది బయర్స్ ఆర్ సెల్లర్స్ ఎంట్రీలా మనం భావించాల్సి ఉంటుంది కదా. అంత స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఆఫ్టర్ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందంటే, సో ట్వీజర్ టాప్ ప్రైస్ అప్ సైడ్ కి వెళ్తూ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతున్నప్పుడు మనం అది బేరిష్ రివర్సల్ లా చూస్తాం. సీ ట్వీజర్ బాటమ్ ని మీరు కంబైన్ చేశారనుకోండి, ఇక్కడ నేను డ్రా చేసినట్లు కంబైన్ చేశారనుకోండి, మీకు డ్రాగన్ ఫ్లై డోజీ వస్తుంది. లేదు కొంచెం బాడీస్లో ఏమాత్రం వేరియేషన్ ఉన్నా మీకు హ్యామర్ వస్తుంది. ఏది ఫామ్ అవుతున్నా, డ్రాగన్ ఫ్లై ఫామ్ అవుతున్నా, హ్యామర్ ఫామ్ అవుతున్నా, ఆ రెండు కూడా మనకు బులిష్ క్యాండిల్ స్టిక్స్. ప్రీవియస్ గా ఉన్న ఏ బాడీ అయితే ఉందో, స్ట్రెంత్ ఏదైతే ఉందో, బేర్స్ ఒక స్ట్రెంత్, అలాంటి స్ట్రెంత్ నే ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ రిప్రజెంట్ చేయాలని ప్రయత్నిస్తుంటే దాని అది ట్వీజర్ బాటమ్ అనుకుంటాం. దాన్ని కంబైన్ చేస్తే డ్రాగన్ ఫ్లై డోజీ వస్తుంది. అలాగే ట్వీజర్ టాప్ కూడా ప్రైస్ ర్యాలీ అవుతున్నప్పుడు ఫామ్ అయిన ఏ గ్రీన్ క్యాండిల్ అయితే ఉందో, స్ట్రాంగ్ బాడీతో ఫామ్ అయిన గ్రీన్ క్యాండిల్ ఉందో, ఆ గ్రీన్ క్యాండిల్ ఒక హైని నెక్స్ట్ ఫామ్ అవుతున్న క్యాండిల్ బ్రేక్ చేయలేక ప్రైస్ రివర్సల్ అయి డౌన్ సైడ్ కి ప్రైస్ ఫాల్ అయినట్లయితే దట్ ఇప్పటి వరకు ప్రైస్ ని కంట్రోల్ చేసి అప్ సైడ్ కి తీసుకొచ్చిన బుల్స్ అక్కడ వీక్ అయ్యారు, బయర్స్ ఒక ప్రెజెన్స్ స్ట్రాంగ్ అయింది, దెన్ ఆ క్యాండిల్ ఒక లో బ్రేక్ అయితే మనం ఎంట్రీని ప్లాన్ చేద్దాం అని ఇలా. అండ్ ఈ రెండు క్యాండిల్ స్టిక్స్ ని మనం కంబైన్ చేస్తుంటే గ్రేవ్ స్టోన్ డోజీ ఫామ్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా రెండు బాడీస్ అలా ఈక్వల్ గానే ఉండాలంటే అవ్వదు కదా. ట్వీజర్ టాప్ క్యాండిల్స్ లో ఏమాత్రం చిన్న డిఫరెన్స్ ఉంటున్నా ఇక్కడ కూడా స్మాల్ బాడీ ఫామ్ అవుతుంది, దెన్ అప్పుడు అది షూటింగ్ స్టార్ అవుతుంది. అండ్ ఇంచుమించు సిమిలర్ లాజిక్స్ తోనే రెస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటుంటాయి. ఈ ప్యాటర్న్స్ ని గమనించండి, బులిష్ మీటింగ్ లైన్ అలాగే బేరిష్ మీటింగ్ లైన్. వీటిల్లో ఏమవుతుందంటే ఇక్కడ బులిష్ మీటింగ్ లైన్ ఎగ్జాంపుల్ ని గమనిద్దాం, ప్రైస్ డౌన్ సైడ్ ఫాలో అవుతుంటుంది, రెడ్ క్యాండిల్ ఫామ్ అవడంలో సర్ప్రైజ్ ఏం లేదు. కానీ ఇక్కడ గమనిస్తే ఈ రెడ్ క్యాండిల్ తర్వాత గ్యాప్ డౌన్ అయింది, ఓపెనింగ్ ఇక్కడ అయింది.
సో ఆ పాయింట్లో మనం చూస్తున్నాం అంటే ప్రైస్ ఇంకా డౌన్ సైడ్కి ఫాలో అవుతుందని ఒక వ్యూ ఉంటుంది. కానీ ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ ఆర్ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో క్లోజింగ్ ఎక్కడైంది, ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడైందో దానికి నియర్గా అయ్యింది క్లోజింగ్. సో ప్రైస్ ఫాల్ అయింది, ఆ ఫాల్ అయిన దాని నుంచి కూడా ఓపెనింగ్ ఇంకా డౌన్ సైడ్కి అయింది, ఇంకా మీన్స్ గ్యాప్ డౌన్ అయింది. అయినా సరే అక్కడి నుంచి ప్రైస్ రివర్సల్ తీసుకుంటూ ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గరకు వస్తుంటే అదొక రివర్సల్లా, బులిష్ రివర్సల్లా చూస్తూ ఉంటాం. ఒకవేళ ఇది మనకి సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతుంది అనుకోండి, దెన్ ఫర్దర్ ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే బేరిష్ మీటింగ్ లైన్ కూడా ప్రైస్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు గ్రీన్ కలర్ క్యాండిల్ సర్ప్రైజ్ కాదు. ఈవెన్ గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఒక ఓపెనింగ్ కూడా గ్యాప్ అప్ అవుతూ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో బేర్స్ కంట్రోల్ తీసుకొని ప్రైస్ని డౌన్ సైడ్కి పుష్ చేసి ప్రీవియస్ క్యాండిల్ ఒక క్లోజింగ్ దగ్గరికి తెచ్చేసారంటే దాని అలా కనిపిస్తున్నది బేరిష్ రివర్సల్ ప్యాటర్న్లో చూస్తూ. ఒకవేళ అలా ఫామ్ అవుతున్న దగ్గర కానీ మనకు రెసిస్టెన్స్ ఉంటే దెన్ ఫర్దర్ ఇంపార్టెన్స్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం. బులిష్ మీటింగ్ లైన్ని కంబైన్ చేస్తుంటే హ్యామర్, బేరిష్ మీటింగ్ లైన్ని కంబైన్ చేస్తుంటే షూటింగ్ స్టార్ మనకి ఫామ్ అవుతున్నట్టు. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని మీరు అర్థం చేసుకుని వాటిని కంబైన్ చేస్తుంటే మీన్స్ హైయర్ టైం ఫ్రేమ్లో ఎలాంటి క్యాండిల్ స్టిక్ ఫామ్ అవుతుంది అనేది అర్థం చేసుకోగలుగుతుంటే దెన్ చార్ట్లో ఫామ్ అవుతున్న మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్ని కూడా మీకు అర్థమవుతున్నట్లే. ఇప్పుడు ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వాటి కాంబినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ రిలేటెడ్గా బులిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ దగ్గర గమనించాం, బులిష్ హరామి, బేరిష్ హరామి దగ్గర కూడా గమనించాం. బట్ ఎంటైర్ ఉన్న అన్ని ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో మస్ట్ అండ్ షుడ్గా ఎవరైనా మెన్షన్ చేసేది ఫస్ట్ మార్నింగ్ స్టార్ అండ్ నెక్స్ట్ ఈవినింగ్ స్టార్. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఫామ్ అవుతున్న త్రీ క్యాండిల్స్ని అలా గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయొద్దు. ఫస్ట్ రెడ్ ఉంది, తర్వాత గ్రీన్ కలర్ ఉంది, దాని తర్వాత గ్రీన్ కలర్ ఉంది, లేకపోతే ఇక్కడ గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, రెడ్ ఉంది, ఇలా కలర్ ఆఫ్ ద బాడీని కాకుండా వాటి సైకాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారంటే బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో జరుగుతున్న వార్ మనకు ఆ క్యాండిల్ స్టిక్స్లో కనిపిస్తుంది. మార్నింగ్ స్టార్, బులిష్, రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. బులిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎప్పుడు కూడా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడే మనకు ఫామ్ అవ్వాలి. ఇఫ్ అక్కడ సపోర్ట్ ఉంటే డబుల్ కన్ఫర్మేషన్. ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు మార్నింగ్ స్టార్ ఫామ్ అవుతుంది అనుకుందాం. చెప్పండి, ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్ సర్ప్రైజ్ చేస్తుందా మనల్ని? సర్ప్రైజ్ చేయదు. కానీ రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయిన తర్వాత అగైన్ ప్రైస్ డౌన్ సైడ్ ఫాలో అయింది. ఇక్కడ ప్రైస్ డౌన్ సైడ్కి వెళ్ళినట్లే కదా, అండ్ ఒక పాయింట్లో ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళినట్టే కదా. కానీ ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ ఆర్ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ప్రైస్లో క్వశ్చన్ మార్క్ ఉంది. ఇది మనకి స్పిన్నింగ్ టాప్, ఈవెన్ అక్కడ స్పిన్నింగ్ టాప్ కాకుండా డోజీ ఉంటున్నా అదొక క్వశ్చన్ మార్కే. డోజీస్ అండ్ స్పిన్నింగ్ టాప్స్ రెండు కూడా క్వశ్చన్ మార్క్స్ అండ్ న్యూట్రల్ క్యాండిల్స్ అని నేను ప్రీవియస్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆ క్వశ్చన్ మార్క్ తర్వాత ఏమో స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మీకు రోడ్డు స్ట్రైట్గా ఉంది, మీ ముందు వెహికల్స్ ఏవి కూడా లేవు, సో మీరు స్పీడ్ కొంచెం పెంచుతారు కదా, అలా వెళ్ళిపోతున్నారు. టర్న్ అవ్వాల్సిన టర్నింగ్ వచ్చింది అనుకోండి, అదే స్పీడ్తో టర్న్ చేయగలమా? లేదు, కొంచెం స్పీడ్ తగ్గిస్తాం కదా. సో యూజువల్గా ఎప్పుడు కూడా ప్రైస్ యాక్షన్లో ఒక డైరెక్షన్లో వెళ్తున్న ప్రైస్ రివర్సల్ తీసుకోవాలంటే లైక్ ఒక స్ట్రాంగ్ మూమెంటంతో ప్రైస్ అప్ సైడ్కి వెళ్తుంటే, ఒకవేళ ప్రైస్ డౌన్ సైడ్కి ఫాలో అవ్వాలనుకుంటే ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలా స్ట్రాంగ్ మూమెంటంతో వెళ్తున్న ప్రైస్ ఒక దగ్గర హాల్ట్ అవుతుంది, ఒక దగ్గర ఆగుతుంది. అలా అవ్వడానికి కూడా రీజన్ స్ట్రాంగ్ మూమెంటంతో అంతకుముందు ప్రైస్ అప్ సైడ్కి వెళ్తుందంటే బుల్స్ కంప్లీట్గా ఛార్జ్ తీసుకుని అప్ సైడ్కి మూవ్ చేస్తున్నారు. మరి అంత మొమెంటంతో ఉన్న బుల్స్ని అడ్డుకోవడానికి బేర్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా డ్రాక్ చేయలేరు కదా, సమ్ ఫైట్ వాళ్ళ మధ్యలో జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న స్మాల్ వారే మనకు ఆ సెకండ్ క్యాండిల్. ఆ వార్లో ఎవరు గెలిచారు? బుల్స్ గెలిస్తే నెక్స్ట్ వాళ్ళు ప్రైస్ని అప్ సైడ్కి తీసుకొస్తారు. అది మనకి థర్డ్ క్యాండిల్. ఇది ఒక కన్ఫర్మేషన్ అనమాట. ప్రైస్ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంది, బేర్స్ తమ స్ట్రెంగ్త్ని లాస్ అవుతున్నారు, దాని అప్పటి వరకు బేర్స్ కంట్రోల్లో ఉన్న ప్రైస్ని బుల్స్ టేక్ ఓవర్ చేస్తూ అప్ సైడ్కి ప్రైస్ తీసుకొస్తున్నారు. ఇక్కడ నుంచి బుల్స్ ప్రైస్ని కంట్రోల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్న ఇండికేషన్ మనకి మార్నింగ్ స్టార్ ఇస్తుంది. సో డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు మనకి సపోర్ట్ దగ్గర మార్నింగ్ స్టార్ ఫామ్ అయిందంటే దెన్ బేర్స్ ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్తో ప్రైస్ ఎలా అయితే ఇక్కడ వరకు ఫాలో అయిందో అక్కడ బేర్స్ని రెసిస్ట్ చేస్తూ బుల్స్ టేక్ ఓవర్ తీసుకుంటున్నారు ప్రైస్ని అన్న ఒక ఇండికేషన్ మనకి మార్నింగ్ స్టార్ ఇస్తుంది. అండ్ ఈ మార్నింగ్ స్టార్ మనకి మార్కెట్ ఫాల్లో ఇంపార్టెంట్, సపోర్ట్ దగ్గర ఫామ్ అయితేనే ఇంపార్టెన్స్ ఇస్తాం అనుకుంటున్నాం కదా. దెన్ ఆ మార్నింగ్ స్టార్లో కనిపిస్తున్న త్రీ క్యాండిల్స్ని మీరు హైయర్ టైం ఫ్రేమ్లో గమనించారనుకోండి, దెన్ మీకు హ్యామర్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈవినింగ్ స్టార్ గురించి మాట్లాడుకుందాం. ఈవినింగ్ స్టార్ మాట్లాడుకునే ముందు ఇక్కడ మీకు సెకండ్ కనిపిస్తున్న క్యాండిల్ ఉంది కదా మార్నింగ్ స్టార్లో కానీ ఈవినింగ్ స్టార్లో కానీ, అది గ్రీన్ ఉన్న ఒకటే, రెడ్ ఉన్న ఒకటే, మనకు ఆ క్యాండిల్ ఇంపార్టెంట్ కాదు. ఈవెన్ అక్కడ డోజీ ఉన్నా ఒకటే. అలా ఈవినింగ్ స్టార్లో ఇక్కడ రెడ్ ఉన్నా పర్లేదు, గ్రీన్ ఉన్నా పర్లేదు, ఏ క్యాండిల్ ఉన్నా పర్లేదు, బట్ ఒక కలర్ చూపించాలి కాబట్టి రెడ్ ఉంచాను. ఈవినింగ్ స్టార్ బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ కాబట్టి బేరిష్ రివర్సల్ ప్యాటర్న్స్ ప్రైస్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఫామ్ అయితే నేను ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాం, అండ్ ఆ సేమ్ టైంలో రెసిస్టెన్స్ ఉంటే ఫర్దర్ కన్ఫర్మేషన్. సో అలాంటి సందర్భంలో
ఇక్కడ మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకోండి. ప్రీవియస్ గా ప్రైస్ అప్ సైడే ఉంది. ఫస్ట్ ఫామ్ అయిన గ్రీన్ కలర్ కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వం, ఎందుకంటే ముందు కూడా అన్ని గ్రీన్ కలర్స్ ఉంటాయి కాబట్టి. బట్ నెక్స్ట్ ఫామ్ అవుతున్న క్యాండిల్ ఇక్కడ గ్రీన్ ఉంటుందా రెడ్ ఉంటుందా ఏది ఉంటుందా, ఒక ఇండెసిషన్ మనకు కనిపిస్తుంది. అది అప్ సైడ్ కి వెళ్ళట్లేదు, అలాంటి డౌన్ సైడ్ కి ఫాల్ అయిపోవట్లేదు. ఓపెన్ ఎక్కడైందో క్లోజ్ కూడా నియర్ గా అక్కడే అయిపోతుంది. దెన్ మనకి ఎలాంటి ఇండికేషన్ వస్తుంది, ఇప్పటి వరకు ఏ బుల్స్ అయితే చార్ట్స్ తీసుకుని ప్రైస్ ని టాప్ సైడ్ తీసుకొచ్చారో వాళ్ళు కొంత వీక్ అయ్యారు అన్నట్లు అనిపిస్తుంది. మేబీ నెక్స్ట్ కూడా కంటిన్యూ అవ్వచ్చేమో, ఇది కూడా బ్రేక్ అప్ సైడ్ కూడా ప్రైస్ వెళ్ళొచ్చేమో. కానీ అలా జరగకుండా ఈ లో బ్రేక్ అవుతూ నెక్స్ట్ వస్తున్న క్యాండిల్ సిగ్నిఫికెంట్ గా డౌన్ సైడ్ కి వచ్చి క్లోజ్ అయిపోతూ ఉంటే, సో అలా ఫస్ట్ క్యాండిల్లో బుల్స్ ఒక ప్రెసెన్స్ కనిపిస్తుంది, సెకండ్ క్యాండిల్లో బుల్స్ ఒక వీక్నెస్ కనిపిస్తుంది, థర్డ్ క్యాండిల్లో బయర్స్ ఒక స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. ప్రైస్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మనకి ఫామ్ అయిందంటే దెన్ మన అది షూటింగ్ స్టార్ అని పిలుస్తాం. సో ఈవినింగ్ స్టార్ మీరు లోయర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నా, హైయర్ టైం ఫ్రేమ్లోకి వచ్చి గమనించారంటే మీకు షూటింగ్ స్టారే కనిపిస్తుంది. అండ్ అగైన్ క్యాండిల్స్ని గ్రూప్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనించండి, త్రీ క్యాండిల్స్కి పెద్ద డిఫరెన్స్ ఉందా? మార్నింగ్ స్టార్, మార్నింగ్ డోజీ స్టార్, బుల్లిష్, అబాండంట్ బేబీ. పేరేదో కొత్తగా ఉంటుంది కానీ వీటన్నిటి మీనింగ్ ఒకటే. మార్నింగ్ స్టార్ మనం ఇందాక మాట్లాడుకున్నాం. మార్నింగ్ డోజీ స్టార్ అంటే ఇక్కడ ఫామ్ అవుతున్న స్పిన్నింగ్ టాప్ కాకుండా ఒక డోజీ ఫామ్ అవడం. అది ఒకవేళ బుల్లిష్ గా ఉన్న డోజీ అనుకోండి, లైక్ డ్రాగన్ ఫ్లై డోజీ అనుకోండి, ఫర్దర్ కన్ఫర్మేషన్. లేదు నార్మల్ డోజీ ఫామ్ అవుతున్నా మనకేం ఇబ్బంది లేదు, ఓవరాల్ గా ఇక్కడ డోజీ ఫామ్ అవుతుంటే దాన్ని మార్నింగ్ డోజీ స్టార్ అనే కొత్త పేరుతో పిలుస్తారు. సో మనకి మార్నింగ్ స్టార్ తెలిసి మార్నింగ్ డోజీ స్టార్ అని ఎవరైనా అంటున్నారు అనుకోండి, అదేంటి మనకు తెలియని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కొత్తది అనుకుంటాం. కానీ కాదు, మార్నింగ్ స్టార్ ఒక సైకాలజీ అక్కడ కూడా ఉంటుంది. అండ్ ఈ బులీష్ అబాండన్ బేబీ అంటే మనకు ఒకసారి రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఈసారి ఫామ్ అవుతున్న క్యాండిల్ గ్యాప్ డౌన్ లో ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ డౌన్ లో కూడా ఇలా ఫామ్ అవుతున్న స్పిన్నింగ్ టాప్ ఆర్ ఆ డోజీ అనేది ప్రీవియస్ క్యాండిల్ ఒక లో ఆర్ ఆ విక్ ఉంటుంది కదా, షాడో ఉంటుంది కదా, వాటికి టచ్ అవుతూ ఉండదు. ఇది కొంత దూరంలో ఉంటుంది ఇండైరెక్ట్ గా. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇలా మిడిల్లో ఉండిపోతున్నది ఆ పైన ఉంటున్న రెండు క్యాండిల్స్ కి సంబంధం లేకుండా ఉంటుంది అనమాట. కాబట్టి అబాండన్ బేబీ అన్నారు. అబాండన్ బేబీ ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ రెండింటిని పేరెంట్స్ లా భావిస్తూ, ఇది బేబీలా భావిస్తూ, పేరెంట్స్ నుంచి బేబీ దూరంగా ఉంది, వాటికి దగ్గరగా టచ్ అవుతూ కాకుండా దూరంగా ఉంటుంది అన్న మీనింగ్ తోనే మనకి ఈ నేమ్స్ పెట్టారు. సో త్రీ క్యాండిల్ స్టిక్స్ ఒక మీనింగ్, వాటి థీమ్, వాటి సైకాలజీ అంతా కూడా ఒకటే. అలాగే ఈవినింగ్ స్టార్, ఈవినింగ్ డోజీ స్టార్ అండ్ బేరిష్ అబాండెంట్ బేబీ, ఈ మూడింటి క్యాండిల్ స్టిక్ మీనింగ్స్ కూడా ఒకటే. కాబట్టి వీటిని ఇండివిజువల్గా గుర్తుంచుకోవాలని ప్రయత్నించొద్దు, ఇలా కంబైన్డ్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి, చాలా ఈజీగా మన మైండ్లో ఉండిపోతాయి. సో ఇక్కడ మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద త్రీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్ని కూడా మీకు డబల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్తోనే కంబైన్డ్గా చెప్పేశాను. అండ్ మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్కి స్లైట్ చేంజెస్తో ఫామ్ అవుతున్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని కూడా ఇప్పుడు మనం గమనించాం. దీంతో త్రీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కంప్లీట్ అయిపోయినట్లే. నన్ను అడిగితే సింగిల్ క్యాండిల్ స్టిక్సే చాలా ఇంపార్టెంట్, అందులోనూ హ్యామర్ అండ్ షూటింగ్ స్టార్. ఇక్కడ మీరు గమనించుంటే ఇందాకంతా డబల్ క్యాండిల్ అండ్ ట్రిపుల్ క్యాండిల్లో మనకు అవే ఫామ్ అయి ఉంటాయి, హ్యామర్స్ అండ్ షూటింగ్ స్టార్సే ఫామ్ అయి ఉంటాయి. లెట్స్ సే మీరు ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో చూస్తూ హయ్యర్ అండ్ లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి గమనిస్తూ ఉంటే ఎన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నా మీకు హయ్యర్ టైం ఫ్రేమ్స్లో హ్యామర్ కానీ షూటింగ్ స్టార్ కానీ ఏదో ఒకటి ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్యాటర్న్స్ తెలిస్తే చాలు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు మార్కెట్లో జరుగుతున్న సైజ్ యాక్షన్ ఆ సైకాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అండ్ సింగిల్ క్యాండిల్ స్టిక్స్, హ్యామర్, షూటింగ్ స్టార్, ఇన్వర్టెడ్ హ్యామర్, హ్యాంగింగ్ మ్యాన్, వీటి తర్వాత డబల్ క్యాండిల్ స్టిక్లో మనం మాట్లాడుకున్నవి ఇంపార్టెంట్ ప్యాటర్న్స్. అండ్ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్స్లో మాత్రం మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్, ఇవి ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. అవి కాకిలా త్రీ వైట్ సోల్జర్స్, త్రీ బ్లాక్ క్రోస్ అని కనిపిస్తూ ఉంటాయి. కానీ నేను వీటిని పర్సనల్గా ఎక్కువగా ట్రేడ్ చేయలేదు, బట్ వీటిని సైకాలజీని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోని ఎండ్ చేస్తాను. త్రీ వైట్ సోల్జర్స్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, వైట్ సోల్జర్స్, బ్లాక్ క్రోస్ అని ఎందుకు పెట్టారంటే, పాత టైమ్స్లో చార్ట్స్ని గమనించారంటే గ్రీన్ క్యాండిల్స్ వైట్గాను, రెడ్ క్యాండిల్స్ బ్లాక్గాను ఉంటాయి. కాబట్టి త్రీ వైట్ క్యాండిల్స్ని త్రీ వైట్ సోల్జర్స్గాను, త్రీ రెడ్ క్యాండిల్స్ని త్రీ బ్లాక్ క్రోస్గాను పిలుస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఈ త్రీ క్యాండిల్స్ని గమనించారంటే ఒక క్యాండిల్ ఓపెనింగ్ ఇక్కడ, క్లోజింగ్ ఇక్కడ, కానీ నెక్స్ట్ క్యాండిల్ గ్యాప్ డౌన్, ఓపెనింగ్ క్లోజ్, అండ్ ఆ నెక్స్ట్ క్యాండిల్ అగైన్ గ్యాప్ డౌన్, ఓపెనింగ్ క్లోజ్. సో కంటిన్యూస్గా ప్రైస్ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ని మేక్ చేసుకుంటూ అప్ సైడ్కి వెళ్తుంది. యూజువల్గా ట్రెండ్లో కూడా మనం నేర్చుకునేది హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు మనం బులిష్గానే చూస్తాం, అన్లెస్ ఆ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ బ్రేక్ అయ్యేంత వరకు. సో ఈ త్రీ వైట్ సోల్జర్స్ని కూడా మనం బులిష్గానే చూస్తాం. అలాగే త్రీ బ్లాక్ క్రోస్ కూడా ఓపెనింగ్ క్లోజ్ అగైన్ గ్యాప్ అప్, ఓపెనింగ్ అగైన్ క్లోజ్, అగైన్ గ్యాప్ అప్, ఓపెనింగ్ క్లోజ్, లోయర్ లోస్, లోయర్ హైస్. ఇది మనకి డౌన్ ట్రెండ్ లో ఉంటున్నట్టు కదా. సో ఇలా త్రీ బ్లాక్ క్రోస్ మనకి ఫామ్ అవుతున్నా ప్రైస్ ఇంకా ఫర్దర్ గా ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుందని ఇండికేషన్ ని
ఈ త్రీ బ్లాక్ క్రోస్ ఇస్తాయి. ఇవి ఫామ్ అవుతున్న లొకేషన్ బట్టి వీటి మీనింగ్ ని మనం అర్థం చేసుకోవాలి. లెట్ సే ప్రైజ్ ఇలా డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నప్పుడు త్రీ వైట్ సోల్జర్స్ ఫామ్ అవుతుంది అనుకోండి, దెన్ మనం ట్రెండ్ రివర్సల్ లా భావించవచ్చు కదా దాన్ని. ఎందుకంటే ప్రైస్ డౌన్ సైడ్ ఫాల్ అయిన తర్వాత ప్రైస్ హైయర్ హైస్ హైయర్ లోస్ హైయర్ హైస్ హైయర్ లోస్ హైయర్ హైస్ కు వెళ్తుంటే అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందని మనం అనుకోవచ్చు కదా. అలా ప్రైస్ డౌన్ సైడ్ కి ఫాల్ అవుతున్నప్పుడు త్రీ వైట్ సోల్జర్స్ కానీ మనకి ఫామ్ అయ్యారంటే ఇలా ఇందాక మాట్లాడుకున్న త్రీ క్యాండిల్స్ లా, దెన్ బులిష్ ప్రైస్ రివర్సల్ లా మనం భావిస్తాం. అలాగే ప్రైస్ ర్యాలీ అవుతున్నప్పుడు ఇలా త్రీ బ్లాక్ క్రోస్ లా మనకి ఫామ్ అయ్యాయంటే దెన్ బేరిష్ ప్రైస్ రివర్సల్ లా చూస్తాం. అలా కాకుండా ప్రైస్ అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడే త్రీ వైట్ సోల్జర్స్ కనిపించారనుకోండి, దాని అది ట్రెండ్ ఫర్దర్ కంటిన్యూషన్ లా చూస్తాం. ఆర్ ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు త్రీ బ్లాక్ క్రోస్ కనిపిస్తుంటే అది ఫర్దర్ ట్రెండ్ కంటిన్యూషన్ డౌన్ ట్రెండ్ కంటిన్యూషన్ లానే మనం గమనిస్తాం. కాబట్టి డిపెండింగ్ అపాన్ లొకేషన్ వీటి మీనింగ్ ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. లాస్ట్ త్రీ వీడియోస్ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ గా ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ అయినా క్యాండిల్ స్టిక్స్ గురించి మల్టిపుల్ కాన్సెప్ట్స్ ని మనం అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ క్యాండిల్ స్టిక్స్ ని కంబైన్ చేస్తూ ఫామ్ అవుతున్న చార్ట్ ప్యాటర్న్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యూజువల్ గా క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్ ని త్రీ వేస్ లో డివైడ్ చేస్తుంటారు. ఫస్ట్ ది ట్రెండ్ కంటిన్యూషన్, అందులో ఫ్లాగ్స్ ఉంటాయి బులిష్ అలాగే బేరిష్ ఫ్లాగ్స్, పెన్నెంట్, ట్రయాంగిల్ అండ్ స్పెషల్ ప్యాటర్న్స్ లైక్ కప్ అండ్ హ్యాండిల్ ఉంటుంది. ఇవి ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్, మీన్స్ మార్కెట్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందో ఈ ప్యాటర్న్స్ ఫామ్ అయ్యి ఆ డైరెక్షన్ లో బ్రేక్అవుట్ వస్తున్నట్లయితే అది ఫర్దర్ కన్ఫర్మేషన్ అదే డైరెక్షన్ లో మార్కెట్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉందని. సో ట్రెండ్ ని కన్ఫర్మ్ చేస్తుంది, ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ అలానే కంటిన్యూ అవుతుందని కన్ఫర్మ్ చేస్తుందని ఇలా డివైడ్ చేశారు. నెక్స్ట్ ది రివర్సల్ ప్యాటర్న్స్, ఇందులో డబల్ టాప్, డబల్ బాటమ్, ట్రిపుల్ టాప్, ట్రిపుల్ బాటమ్, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్. హెడ్ అండ్ షోల్డర్ లో కూడా నార్మల్ హెడ్ అండ్ షోల్డర్ ఉంటుంది అండ్ ఇన్వర్టెడ్ ఆర్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్, ఈ రివర్సల్ ప్యాటర్న్స్ ఉన్నాయా ఇవి ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ థర్డ్ అండ్ లాస్ట్ కేటగిరీలో న్యూట్రల్ ప్యాటర్న్స్ గా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, లైక్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్, అసెండింగ్, డిసెండింగ్ అండ్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ ఉంటాయి. అవి ఫామ్ అయి నెక్స్ట్ వస్తున్న బ్రేక్అవుట్ ని బట్టి ఫర్దర్ గా ఆ డైరెక్షన్ లో ట్రేడ్స్ ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే ఇప్పటి వరకు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నెట్ లో మీరు వెతుకుతూ తెలుసుకుంటూ వచ్చిన కంటెంట్. బట్ నేను ఈ చార్ట్ ప్యాటర్న్స్ ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు, బికాస్ థియరిటికల్ గా నేను మీకు ఎలా అయితే చెప్పానో ట్రెండ్ కంటిన్యూషన్ అని, రివర్సల్ అని, ఆర్ న్యూట్రల్ అని, ఇన్ రియాలిటీ మనకు అలా ఎగ్జాక్ట్ గా వర్కౌట్ అవ్వదు మార్కెట్ లో. ట్రెండ్ కంటిన్యూషన్ లో ఫామ్ అవుతున్న చార్ట్ ప్యాటర్న్ కూడా రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ఆ పర్టికులర్ పాయింట్ లో ఉన్న డిమాండ్ అండ్ సప్లైని బట్టి. కాబట్టి నేను నేర్చుకుని మార్కెట్ లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఎంటైర్ చార్ట్ ప్యాటర్న్స్ ని కేవలం టూ కేటగిరీస్ లోని డివైడ్ చేశాను. ఒకటి రెగ్యులర్ అండ్ ఫ్రీక్వెంట్ చార్ట్ ప్యాటర్న్స్, ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి బికాస్ డే టు డే మనం చేసే ట్రేడింగ్ లో ఇవి యూజువల్ గా కనిపిస్తూనే ఉంటాయి. మీరు స్కాల్పింగ్ చేస్తున్నా, ఇంట్రాడే చేస్తున్నా, స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నా, మీకు రెగ్యులర్ గా టచ్ అయ్యే ప్యాటర్న్స్ కొన్ని ఉంటాయి, వాటిల్లో కానీ మనం ప్రో అవ్వగలిగి. ప్రో ఎందుకు అవ్వాలంటే మనం నేర్చుకుంటే సరిపోదు కదా, చార్ట్ పైన వచ్చాక మనం దాన్ని రికగ్నైజ్ చేయాలి, ఎక్కడ ఎంట్రీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, టార్గెట్ ఎలా తీసుకోవాలి అనేది క్లారిటీ ఉండాలి. కాబట్టి రెగ్యులర్గా నేను ఏ చార్ట్ ప్యాటర్న్స్ని అయితే గమనిస్తున్నాను అనుకుంటున్నానో రెగ్యులర్ మన ట్రేడింగ్ యాక్టివిటీలో వాటిని ఫస్ట్ చెప్తాను, వాటి రిలేటెడ్గా ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి, వాటి సైకాలజీని ఎలా అర్థం చేసుకోవాలి, వాటిలో ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, మొత్తం కాన్సెప్ట్ని కూడా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి రెగ్యులర్ ప్యాటర్న్స్. ఇవి కాక ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ అన్ని కాక మనకి బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇవేం లేదు, ఇవి ట్రెండ్ కంటిన్యూషన్ కాదు, రివర్సల్ కాదు, ఏవి కాదు. అది ప్యాటర్న్ ఫామ్ అయి ఎటు సైడ్ మనకి బ్రేక్అవుట్ వస్తుంటే ఆ డైరెక్షన్లోనే మనం ట్రేడ్ తీసుకుంటాం. మార్కెట్ బులిష్గా ఉన్నా బేరిష్గా ఉన్నా మనం పట్టించుకోం. ఈ బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ డిపెండింగ్ అపాన్ బ్రేక్అవుట్ మనం వాటిలో యాక్టివిటీ తీసుకుంటాం. క్యాండిల్ స్టిక్స్ నేర్చుకున్నాం కదా, అక్కడితో ఆపేయచ్చు కదా. చార్ట్ ప్యాటర్న్స్ని ఎందుకు తెలుసుకోవాలి, క్యాండిల్ స్టిక్స్కి చార్ట్ ప్యాటర్న్స్కి డిఫరెన్స్ ఏంటి? సి ఫస్ట్ ది క్యాండిల్ స్టిక్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఒక సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లైక్ బులిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్, హ్యామర్, షూటింగ్ స్టార్, ఇది ఎక్కడో మనం చూస్తే, ఎక్కడైనా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర చూస్తే మనం ట్రేడ్ చేయకూడదు, దానికి ఒక పర్టికులర్ సినారీ ఉండాలి, ఇదర్ సపోర్ట్ దగ్గర బులిష్ కానీ, రెసిస్టెన్స్ దగ్గర బేరిష్ కానీ అవి ఫామ్ అవుతుంటేనే ట్రేడ్ చేయాలనుకున్నాం కదా. చార్ట్ ప్యాటర్న్స్లో అలా ఏం నీడ్ లేదు. మనకి ఎటువంటి పాయింట్స్లో చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అవుతున్నా, అది బులిష్గా ఉంటున్నా బేరిష్గా ఉంటున్నా, ఒక పర్టికులర్ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంటే దెన్ మనం దాన్ని ట్రేడ్ చేయొచ్చు. మీన్స్ చార్ట్ ప్యాటర్న్ మీరు తెలుసుకుంటున్నారు, అది ఫామ్ అవుతుందంటే బేస్డ్ అపాన్ రూల్స్ అండ్ మన రిస్క్ రివార్డ్ మనం వాటిని ట్రేడ్ చేయొచ్చు. ది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎందుకని క్యాండిల్ స్టిక్ సింగిల్గా ఫామ్ అయితే చేయకూడదు అంటున్నారు? మరి ఇవి కూడా సపోర్ట్స్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుంటే మంచిది కదా అంటే ఎస్ మంచిదే. బట్ ఈవెన్ అవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాకుండా నార్మల్గా ఫామ్ అవుతున్నా అవి ఒక క్యాండిల్ రెండు క్యాండిల్స్ కాదు కదా. చాలా టైం నుంచి బయ్యర్స్ అండ్ సెల్లర్స్ స్ట్రగుల్ అవుతూ ఫామ్ చేస్తున్న ప్యాటర్న్ కాబట్టి దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఒక పర్టికులర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో మనకు చెప్పే స్టోరీ కంటే అదే టైం ఫ్రేమ్లో ఒక చార్ట్ ప్యాటర్న్ చెప్పే స్టోరీ పెద్దదిగా ఉంటుంది. మీన్స్ ఇది ఒక 5 మినిట్స్ ఆ 6 మినిట్స్ చెప్పి మనల్ని డెసిషన్ తీసుకోమంటుంది. నువ్వు ఎవరి సైడ్ ఉంటావు, బుల్ సైడ్ ఉంటావా, బేర్ సైడ్ ఉంటావా అని మనల్ని డెసిషన్ తీసుకోమంటుంది. బట్ అదే చార్ట్ ప్యాటర్న్
ఒక 45 to 1 hour ఆర్ కొన్నిసార్లు 2 hours దగ్గరగా కూడా మనకి స్టోరీ చెప్పి ఇలా జరిగింది ఈ 2 hours లో అంతా ఇలాంటి యాక్టివిటీ ఉంది బుల్స్ అండ్ బేర్స్ మధ్యలో ఎటు సైడ్ ఉండాలో నువ్వే డిసైడ్ అవ్వని చాట్ ప్యాటర్న్ చెప్తుంది కాబట్టి క్యాండిల్ స్టిక్ బేసిక్ పార్ట్ ఆఫ్ ద ప్రైజ్ యాక్షన్ అండ్ ఆ నెక్స్ట్ లెవెల్లో వస్తున్నవే మనకి చాట్ ప్యాటర్న్స్ కాబట్టి డైరెక్ట్ ఈ చాట్ ప్యాటర్న్స్ ని యూజ్ చేసి మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు అండ్ ఇలా ట్రేడ్స్ తీసుకుంటున్నప్పుడు ఫామ్ అవుతున్నా లైక్ మనం బై చేయాలనుకుంటున్నా సెల్ చేయాలనుకుంటున్నా అప్పుడు ఫామ్ అవుతున్న క్యాండిల్ స్టిక్స్ ఒకవేళ మనకు అనుగుణంగానే ఉన్నాయి లైక్ బై చేయాలనుకుంటే బులిష్ సెల్ చేయాలనుకుంటే బెరిష్ ఫామ్ అవుతున్నాయి ఒక ఫర్దర్ కన్ఫర్మేషన్ బట్ ఇండివిజువల్గా చార్ట్ ప్యాటర్న్ ని మనం యూజ్ చేసి ట్రేడ్ చేయొచ్చు ఇది మనకి క్యాండిల్ స్టిక్స్ కి చార్ట్ ప్యాటర్న్స్ కి ఉన్న డిఫరెన్స్ ఓకే ఇప్పుడు మనం వీటి డివిజన్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ది రెగ్యులర్ ప్యాటర్న్స్ రెగ్యులర్గా మనకి చార్ట్ పైన కనిపించే ప్యాటర్న్స్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ డబల్ టాప్ డబల్ బాటమ్ డబల్ టాప్ని ఎం ప్యాటర్న్ అని అంటారు డబల్ బాటమ్ని డబ్ల్యూ ప్యాటర్న్ అని అంటారు అన్ని చూపించి చెప్తాను ఇవి కాకుండా నెక్స్ట్ లెవెల్లో ట్రిపుల్ బాటమ్ ట్రిపుల్ టాప్ వస్తాయి తర్వాత హెడ్ అండ్ షోల్డర్ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ కప్ అండ్ హ్యాండిల్ ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్ ఇందులో ఈ కప్ అండ్ హ్యాండిల్ కొంత రేర్ గానే ఫామ్ అవుతుంటుంది కానీ మిగతా అవన్నీ కూడా ఈ నాన్ రెగ్యులర్ బేసిస్ మనకి చార్ట్ పైన కనిపించేవి మొదట మనం మాట్లాడుకోబోతున్నది డబల్ టాప్ గురించి సి ఫస్ట్ నేను మీకు ఇది డ్రా చేస్తూ క్లీన్ గా విత్ సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత అగైన్ చార్ట్ కి తీసుకువెళ్లి ఒక ఎగ్జాంపుల్ తో కూడా నేను మీకు ఇది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లెట్స్ సే అనుకుందాం ప్రైస్ బులిష్ గా డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ కి వస్తున్నా ఆర్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ కి ఇలా ఫాలో అవుతున్నా ఎటైనా కానీ ఇది రియాలిటీ ఎలా మార్కెట్లో ఉంటుందని చెప్తున్నాను మీరు థియరిటికల్గా ఎక్కడైనా చూసి ఎవరైనా వీడియోలో చెప్పింది విని ఇది బులిష్గానే ఫామ్ అవ్వాలంట కదా ఇది బెరిష్గానే ఫామ్ అవ్వాలంట కదా అని అనుకోకండి మార్కెట్లో ఉన్న సప్లై అండ్ డిమాండ్ బయర్స్ అండ్ సెల్లర్స్ని బట్టి చార్ట్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి కానీ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయింది కదా అని ఎంటైర్ మార్కెట్ మారిపోదు సో మన చార్ట్ ప్యాటర్న్ కంటే మార్కెట్లో ఆ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయ్యాక నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో బ్లైండ్గా ఒక చార్ట్ ప్యాటర్న్ కనిపించింది అది బులిష్ రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ ఆర్ బేరిష్ రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ అని మీకు కనిపిస్తుంటే బ్లైండ్గా అలానే ట్రేడ్ తీసుకోవద్దు వాటికి నేమ్ అలానే ఉంటుందేమో బట్ ఇన్ రియాలిటీ అది ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు యాక్చువల్గా డబల్ టాప్ని బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ అంటారు మీన్స్ మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఈ ప్యాటర్న్ ఫామ్ అయితే మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తున్న మార్కెట్ డౌన్ సైడ్కి ఫాలో అవుతుందని కానీ మార్కెట్ డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు కూడా ఇదే సిమిలర్ ప్యాటర్న్ కూడా ఫామ్ అవ్వచ్చు అలాంటి కేసులో కూడా మనం ఈ చార్ట్ ప్యాటర్న్ సైకాలజీని ఇలానే గుర్తుంచుకోవాలి ఒకసారి స్క్రీన్ని గమనించండి ప్రైస్ ప్రీవియస్గా బులిష్గా ఉందనుకోండి బులిష్గా ఉందంటే ఏంటి హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఎవరైనా కొత్త వాళ్ళు ఒకవేళ బిగినర్స్ చూస్తుంటే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఇలా మేక్ చేసుకుంటూ అప్ సైడ్కి వెళ్తుంది మీన్స్ ప్రీవియస్గా ఉన్న ప్రతి హై కంటే నెక్స్ట్ ఫామ్ అవుతున్న హై అప్ సైడ్ ఉంటుంది అలాగే ప్రీవియస్ ఫామ్ అవుతున్న ప్రతి లో కంటే నెక్స్ట్ ఫామ్ అవుతున్న లో అప్ సైడ్కే ఉంటూ ఉంటుంది సో ఇప్పుడు ఒకవేళ ప్రీవియస్గా ఉన్న ట్రెండ్ బులిష్గా ఉందంటే ప్రైస్ ఒక దగ్గరకు వచ్చి హై ఫామ్ చేశాక నెక్స్ట్ కొంత ప్రైస్ ఫామ్ అయ్యి ఈసారి ఫామ్ అవుతున్న హై ప్రీవియస్ హై కంటే హయ్యర్ సైడే కదా ఉండాలి హయ్యర్ హై కదా ఫామ్ చేయాలి ఒకవేళ బులిష్గానే ప్రైస్ ఉందంటే సో ఒకవేళ హయ్యర్ హై ఫామ్ చేస్తుంటే ప్రజెంట్ ఇంకా స్టాక్ ఆర్ ఇండెక్స్ బులిష్గానే మూవ్ అవుతుందన్న ఒక ఇండికేషన్తో మనం ఉండిపోయేవాళ్ళం కానీ ఇప్పుడు ఏం జరిగింది హయ్యర్ హై ఫామ్ చేయడంలో ఆ పర్టికులర్ స్టాక్ ఫెయిల్ అయింది ఆర్ ఇండెక్స్ ఫెయిల్ అయింది హయ్యర్ హై ఫామ్ అవ్వలేదు ప్రీవియస్గా హై ఎక్కడుందో అక్కడ కానీ ఆర్ దానికంటే కొంత బిలోలో కానీ హై ఫామ్ అయింది సో ఫస్ట్ మనం చేయాల్సిన అబ్జర్వేషన్ హయ్యర్ హై ఫామ్ అవ్వట్లేదు సేమ్ లెవెల్ ఆర్ ఆ లెవెల్ కంటే బిలో ఒక హై ఫామ్ అవుతుంది ఇలా అని మనకి కనిపిస్తున్నప్పుడు దెన్ బుల్స్ ఒక ప్రీవియస్ స్ట్రెంగ్త్ వీక్ అయిందన్న ఇండికేషన్ మనం తీసుకోవాలి సో ఫస్ట్ అబ్జర్వేషన్ ఇలా టూ హైస్ సేమ్ గా ఫామ్ అవుతున్నప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న బులిష్ యాక్టివిటీ వీక్ అయిందన్న ఇండికేషన్ మనం తీసుకుంటాం ఇలా తీసుకొని అగైన్ ప్రైస్ డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు ప్రీవియస్గా ఫాలో అయిన దగ్గర నుంచి ప్రైస్ ఈ లెవెల్లో కదా ప్రైస్ రివర్సల్ తీసుకొని అగైన్ ఆ ట్రెండ్ డైరెక్షన్లో మూవ్ అయింది ఈసారి ప్రీవియస్గా ఏ ప్రైస్ నుంచి అగైన్ ట్రెండ్ సైడ్ మూవ్ అయిందో ప్రైస్ ఈసారి అక్కడ కూడా సపోర్ట్ తీసుకోకుండా డౌన్ సైడ్కి బ్రేక్ అవుతున్నప్పుడు దెన్ సెకండ్ అబ్జర్వేషన్ అప్పటి వరకు మెయింటైన్ అయిన బులిష్ స్ట్రక్చర్ బ్రేక్ అయిందని బులిష్ స్ట్రక్చర్ బ్రేక్ అవడం అంటే ఏంటి సో ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ బులిష్ యాక్టివిటీ కంటిన్యూ అవుతుందంటే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూనే వెళ్ళాలనుకున్నాం కదా ఈ టూ కండిషన్స్ మనకి మెయింటైన్ అవ్వాలి హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ మెయింటైన్ అవ్వాలి కానీ ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఇక్కడ బ్రేక్ అయిపోయింది ఈ హై కంటే హై హయ్యర్ హై ఏం కాదు సేమ్ ఆర్ కొంత లోయర్ సైడ్ ఉంది సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ బ్రేక్ అయింది బులిష్ యాక్టివిటీ రిలేటెడ్గా ఇక్కడ ఈ లో కంటే ఎప్పుడైతే నెక్స్ట్ ఫామ్ అవుతున్నాలో బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్ళిందో ఈ సెకండ్ కండిషన్ కూడా బ్రేక్ అయిపోయింది ప్రీవియస్ హై కంటే హయ్యర్ హై ఫామ్ అవ్వట్లేదు ప్రీవియస్ లోని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్తుంది హయ్యర్ లో ఫామ్ చేయకుండా డౌన్ సైడ్కి వెళ్తుంది దీంతో అప్పటి వరకు చార్ట్ పై కనిపిస్తున్న బులిష్ యాక్టివిటీ ఆర్ బులిష్ ట్రెండ్ వీక్ అయిందన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ట్రేడ్ తీసుకునే ప్రయత్నం చేస్తాం అండ్ చార్ట్ పైకి వెళ్లే ముందు ఈ ఎగ్జాంపుల్ని గమనించండి క్యాండిల్ స్టిక్ ఎగ్జాంపుల్స్ ని గమనించండి ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతూ ఉంది ఒకసారి ఫాలో అయింది
ఈసారి ర్యాలీ అవుతున్నప్పుడు ఒకవేళ ఇక్కడ వరకు వెళ్ళి ఉంటుంది అనుకోండి, ఈ హై కంటే ఈ హై ఇంకా హైయర్ సైడ్ ఉందని, అండ్ ఈసారి ఇలా ఫామ్ అయి ఇలా కానీ వెళ్తుంటే ఈ లో కంటే ఈ లో ఇంకా పైన ఉంది కాబట్టి హైయర్ లో ఫామ్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా బులిష్ యాక్టివిటీ ఉంటుందేమో అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఇక్కడ ఫామ్ అయింది హై, ఇది హైయర్ హై కాదు. అండ్ ఈ లో అండ్ ప్రీవియస్గా ఫామ్ చేసిన లోన్ ఎప్పుడైతే ప్రైస్ బ్రేక్ చేసి డౌన్ సైడ్కి ఫాలో అవడం స్టార్ట్ చేసిందో, దెన్ ఎగ్జిస్టింగ్ ఉన్న ఈ బులిష్ యాక్టివిటీ వీక్ అయిందని, ఈ నెక్ లైన్ దగ్గర బ్రేక్ అవుతున్నప్పుడు తీసుకున్న ఇక్కడ సపోర్ట్ని మనం నెక్ లైన్ అంటాం, ఈ నెక్ లైన్ దగ్గర బ్రేక్ అవుతున్నప్పుడు మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎన్ని రకాలుగా ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది నేను మీకు తీసుకువెళ్ళి చెప్తాను. బట్ ఎందుకని సెల్ తీసుకుంటున్నాం అన్న దానికి సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బులిష్ యాక్టివిటీ వీక్ అయిందని మనం అర్థం చేసుకుంటూ సెల్ ఎంట్రీని ప్లాన్ చేస్తాం. ఇప్పుడు చార్ట్లోకి వెళ్ళి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుకుందాం. సో ఇక్కడ టీసీఎస్ ఒక ప్రైస్ని గమనించారంటే ఆల్మోస్ట్ మే ఎండింగ్ నుంచి కూడా టీసీఎస్లో మంచి టాప్ సైడ్కి మూవ్ వస్తుంది. ఈ టాప్ సైడ్ మూవ్ ఎండ్ అయి టీసీఎస్ ఫాలో అయ్యే ముందు ఇక్కడ ఫామ్ అయిన ప్యాటర్న్ని గమనించారంటే డబల్ టాప్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అయింది, అగెయిన్ ఫాల్. ఒకవేళ ఇంకా ఫర్దర్గా మార్కెట్ టాప్ సైడ్కి వెళ్ళాలనుకుంటే ప్రీవియస్గా ఫామ్ అయిన హై కంటే అప్ సైడ్కి ప్రైస్ మూవ్ అయ్యేది. కానీ అలా జరగకుండా ఇంతకుముందు ఏ హై అయితే ఫామ్ చేసిందో అదే హైకి ఈసారి ప్రైస్ వస్తూ ఉండడం, అండ్ రీసెంట్గా ఒకసారి హైని ఫామ్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళాక ఏ లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకొని అగైన్ టాప్ సైడ్కి వచ్చిందో ఈసారి అగైన్ ఆ లెవెల్ దగ్గర నుంచి డౌన్ సైడ్కి బ్రేక్ అయ్యి మీన్స్ ఈ ప్రీవియస్ ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్కి ఫాలో అవుతూ ఉండడం ఈ డబల్ టాప్ ఒక ప్యాటర్న్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ నెక్స్ట్ డబల్ బాటమ్ గురించి మాట్లాడుకోవాలి. యూజువల్గా ఈ డబల్ బాటమ్స్ ఎప్పుడు ఫామ్ అవుతుంటాయంటే ఇక ప్రైస్ అంతకంటే డౌన్ సైడ్కి వెళ్ళదు, అక్కడ నుంచి రివర్సల్ తీసుకుంటుంది అన్నప్పుడు ఇలాంటి చార్ట్ ప్యాటర్న్ మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. ఇక్కడ కూడా టూ కండిషన్స్ని బ్రేక్ చేస్తుంది ఈ ప్యాటర్న్ కూడా. అప్ ట్రెండ్లో ఎలా అయితే హైయర్ హైస్ హైయర్ లోస్, డౌన్ ట్రెండ్లో ఏంటి మనకి హై ఫామ్ అయింది, ఆ హై కంటే ఇంకో హై లోయర్ సైడ్ ఉంది, ఈ హై కంటే ఈ హై ఇంకా లోయర్ సైడ్ ఉంది. అలా లోయర్ హైస్ లోయర్ లోస్ ఇవి ఫామ్ అవుతుంటే మనం డౌన్ ట్రెండ్ అనుకుంటాం కదా, ఫర్దర్గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటుంటాం కదా. ఇక్కడ వరకు మనకు అలా కంటిన్యూ అయ్యి ఒక లో ఫామ్ చేసి ఈసారి ఫామ్ చేసిన లో ఆ లో కంటే డౌన్ సైడ్కి వెళ్ళకపోతుంటే దెన్ ఈ లోయర్ లో కాన్సెప్ట్ అనేది బ్రేక్ అవుతుంది. సో డౌన్ ట్రెండ్ లో లోయర్ లో లోయర్ హై ఈ రెండు మెయింటైన్ అవుతూ ఉండాలి. అలా ఫస్ట్ ఒక కాన్సెప్ట్ అయితే బ్రేక్ అవుతుంది, ఈ లో కంటే ఈ లో ఏం లోయర్ లో కాదు కాబట్టి ఇది బ్రేక్ అవుతుంది. దాని తర్వాత ప్రీవియస్గా ఫామ్ చేసిన హై కంటే ఈసారి ఫామ్ చేసిన హై హయ్యర్ సైడ్ ఉంటుంది, ఇంకా పైకి వెళ్తుంది కదా ప్రైస్. సో ఇక్కడ నుంచి అనుకుందాం ఇలా కొంత వెళ్ళి మళ్ళీ పైకి వెళ్తుంది అనుకుందాం. సో ఈ హై కంటే ఇక్కడ ఫామ్ చేసిన హై హయ్యర్ హైయే కదా, కానీ ఫామ్ చేయాల్సింది ఏంటి డౌన్ ట్రెండ్లో లోయర్ హై. సో ఇది కూడా బ్రేక్ అయింది. సో డౌన్ ట్రెండ్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో, ప్రైస్లో బెరిష్ యాక్టివిటీ అని ఏదైతే మనం అనుకుంటున్నామో, ఆ యాక్టివిటీ స్ట్రెంగ్త్ కోల్పోయి ట్రెండ్ రివర్సల్ అవుతుంది. ప్రైస్ బెరిష్గా మూవ్ అవుతున్నప్పుడు ఈ చార్ట్ ప్యాటర్న్ మనకి స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటే దాన్ని అది మనం బులిష్ రివర్సల్లా చూస్తూ ఉంటాం. ఇందాకటి ఎగ్జాంపుల్ నేను గమనించండి, మనకు ఒక డబల్ టాప్ ఫామ్ అయ్యాక ప్రైస్ డౌన్ సైడ్కి ఇలా ఫాలో అయిపోయింది, ఇక్కడంతా క్లీన్ సెల్లింగ్ కనిపించింది మనకి. ఇలా సెల్లింగ్ ఇంకా అయిపోయింది అన్న దగ్గర మనకి ఎలా అర్థమవుతుంది ఇంక ఇక్కడ నుంచి పడదు టాప్ సైడ్కి వెళ్తుంది ఇలా అని, ప్రైస్ ఒకసారి టాప్ సైడ్కి మూవ్ అవుతుంది. ఒకవేళ బేస్ దగ్గర ఇంకా స్ట్రెంగ్త్ ఉంటే ఇలా కొంతసేపు పైకి వెళ్ళాక అగైన్ ఈసారి డౌన్కి తీసుకొస్తున్నప్పుడు ప్రీవియస్ లో కంటే ఇంకా డౌన్ సైడ్కి పుష్ చేయగలగాలి. అలా పుష్ చేయలేక ఇలా మనకి గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ చేస్తూ అప్ సైడ్కి వెళ్తూ ప్రీవియస్గా హై మేక్ చేసిన దగ్గర నుంచి ఈసారి హయ్యర్ హై ఫామ్ అవుతుంది అంటే దెన్ మనకి ఎగ్జిస్టింగ్గా ఉన్న ఈ సెల్లింగ్ ప్రెషర్ కంప్లీట్ అయిందన్న విషయం, ఫర్దర్గా ప్రైస్ ఇలా అప్ సైడ్కి మూవ్ అవుతుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ జోన్స్లో సెల్లింగ్ చేయడం కంటే బయింగ్ ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేయడం బెటర్. కాబట్టి ఈ డబల్ బాటమ్ ప్యాటర్న్ మనకు కనిపిస్తున్నప్పుడు బులిష్ రివర్సల్గా మనం చూస్తూ ఉంటాం. అండ్ వీటికి ఉన్న అదర్ నేమ్స్ని కూడా, డబల్ టాప్ అంటే ఎలా ఉంది ప్యాటర్న్, ఎంలా లేదు డబల్ టాప్ ఎం అంటారు, అదే డబల్ బాటమ్, డబ్ల్యూ ప్యాటర్న్ అంటారు. ఎగ్జాక్ట్గా డ్రా చేసానా లేదు కానీ మొత్తానికి డబ్ల్యూ ప్యాటర్న్ ఈజ్ డబల్ బాటమ్, ఎం ప్యాటర్న్ ఈజ్ డబల్ టాప్. ఈ నేమ్స్తో కూడా మనం వీటిని గుర్తుంచుకోవచ్చు. ఒకసారి ఎగ్జాంపుల్స్ని గమనిద్దాం. అండ్ ఇంక ఈ ప్రైస్ ఫాల్ ఎండ్ అయింది అని మనకి తెలపడానికి ఇలా ప్రైస్ ఒక జోన్ దగ్గరికి ఫాల్ అయిన తర్వాత అగైన్ అప్ సైడ్కి వస్తూ ఈసారి వస్తున్న లో ప్రీవియస్ లోని బ్రేక్ చేయకుండా ఆ లోకి నియర్గా కానీ ఆర్ దానికంటే అప్ సైడే సపోర్ట్ తీసుకుని టాప్ సైడ్కి వస్తుంటే దెన్ మనకి డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. స్టాక్ రిలేటెడ్గా వస్తున్న ఫాల్ ఎక్కడ ఎండ్ అయ్యి మళ్ళీ మనకి ఇలా రివర్సల్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని మనం ఇక్కడ ఫామ్ అవుతున్న డబ్ల్యూ ప్యాటర్న్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ బేస్ దగ్గర మీరు గమనించారంటే ప్రైస్ ఫాల్, అగైన్ ఒక దగ్గర వరకు ర్యాలీ అయింది, టాప్ సైడ్ ర్యాలీ అయింది, అగైన్ ఈసారి ఫాలో అవుతున్నప్పుడు లాస్ట్ టైం ఏ జోన్ దగ్గర అయితే మనకి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కి వచ్చిందో ఆ రీజియన్ ఆర్ అంతకంటే పైకే మార్కెట్ సస్టైన్ అవుతూ స్టేబుల్ అవుతూ అగైన్ అప్ సైడ్ మార్కెట్ మూవ్ అయింది. సో యూజువల్గా ఒకవేళ ఇది డౌన్ ట్రెండ్ అయింటే
మీన్స్ ఇంకా ప్రైస్ డౌన్ సైడ్ కి ఫాలో అవ్వగలిగుంటే ఈ లో కంటే అనదర్ లో మనకి ఈ జోన్స్ దగ్గర ఫామ్ చేసి ఉండాలి, లోయర్ లో ఫామ్ అయి ఉండాలి. ఇక్కడ ఫామ్ అవుతున్నట్టు అలా అవ్వకుండా లోయర్ లో ఇక్కడ బ్రేక్ అవుతూ సేమ్ లెవెల్ దగ్గర కానీ ఆర్ ఇంకొంత ఎక్కువలో కానీ మార్కెట్ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ మూవ్ అవుతుంటే అదే మనకు ఒక కన్ఫర్మేషన్. నెక్స్ట్ ట్రిపుల్ టాప్ అలాగే ట్రిపుల్ బాటమ్ గురించి మాట్లాడుకుందాం. టోటల్ కాన్సెప్ట్ డబల్ టాప్ డబల్ బాటమ్ లానే ఉంటుంది. కంపేర్డ్ విత్ డబల్ టాప్ ఇక్కడ ఇంకొక టాప్ ఫామ్ అవుతుంది, అండ్ కంపేర్డ్ విత్ డబల్ బాటమ్ ఇంకొక బాటమ్ ఫామ్ అవుతూ ఉంటుంది. జస్ట్ ఇంకొకటి యాడ్ అవుతుంది అంతే, రెస్ట్ సైకాలజీ అంతా అంతే. బులిష్ యాక్టివిటీ, ప్రైస్ అప్ సైడ్ మూవ్ అయింది, ఒక హై ఫామ్ చేసింది. ఫర్దర్గా ఈ ప్రైస్ బులిష్గానే ఉండుంటే ఇక్కడ ఫామ్ అయ్యే హై హయ్యర్ హై అయి ఉండాలి, బట్ అలా కాలేదు. సో ఇక్కడ హయ్యర్ హై ఫామ్ అవ్వలేదంటే అప్ ట్రెండ్ బ్రేక్ అయినట్టే, కానీ బ్రేక్ అయ్యి బేరిష్గా ఉంటున్నట్టు కాదు కదా. బేరిష్గా ఉంటే ప్రైస్ని ఈ లెవెల్ కంటే డౌన్ సైడ్కి పుష్ చేసి ఉండాలి, అలా పుష్ చేయలేదు. అగైన్ ప్రైస్ అప్ సైడే మూవ్ అవుతుంది, మీన్స్ బుల్స్ అగైన్ అది హయ్యర్ హై మేక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. హయ్యర్ హై ఈసారి కూడా ఫెయిల్ అవుతూ ప్రీవియస్గా ఉన్న లోని బ్రేక్ చేసినప్పుడు ఇది ఇంకా ఫర్దర్ కన్ఫర్మేషన్. కంపేర్డ్ విత్ డబల్ టాప్ ట్రిపుల్ టాప్ మనకి ఫామ్ అవుతుందంటే ఈసారి వచ్చే డౌన్ సైడ్ ఉంటుంది చూసారా మూవ్, అది కొంత బిగ్గర్గానే ఉంటుంది. బికాస్ ప్రీవియస్గా రెండు సార్లు కాదు 3 సార్లు బుల్స్ పైకి ట్రై చేశారు, వాళ్ళు అనుకున్న డైరెక్షన్లో మూవ్ చేయడానికి వాళ్ళు బెస్ట్ ట్రై చేశారు కానీ ఫెయిల్ అయ్యారు. లైక్ ఇక్కడ బుల్స్ వాళ్ళు చేయాల్సిందంతా చేసి ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర స్ట్రెంగ్త్ చాలా వీక్గా ఉంటుంది, కాబట్టి ప్రైజ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈసారి కంట్రోల్ తీసుకుంటున్న బేర్స్ వాళ్ళ డైరెక్షన్లో హెవీగా మూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇది మార్కెట్ టాప్ సైడ్కి మూవ్ అవుతూ ఇలా ట్రిపుల్ టాప్ మనకు కనిపిస్తున్నప్పుడు మనం బేరిష్గా చూస్తాం. ఇది ఒకసారి చార్ట్ పైన గమనించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ గమనిస్తే ప్రైస్ కంటిన్యూస్గా హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ ఇంత డిస్టెన్స్ మూవ్ అయింది. ఇక్కడ వరకు మనకి హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఇక్కడ వరకు ఫామ్ అవుతూనే ఉంది, బట్ ఈ పాయింట్ తర్వాత నుంచి ఇంకొక హయ్యర్ హై ఫామ్ అవడంలో మనకి ప్రైస్ ఫెయిల్ అయింది. ఇక్కడ ఇలా ఫామ్ అవుతున్న ప్యాటర్న్ని గమనించండి, ఇక్కడ వరకు హైకి వెళ్ళాక ఇక్కడ వరకు ప్రైస్ ఫాల్ అయింది. అగైన్ ఈసారి అదే జోన్స్ దగ్గర వరకు ప్రైస్ వెళ్ళి అగైన్ ప్రైస్ ఫాల్, అగైన్ ఈసారి కూడా అదే లెవెల్స్కి వెళ్తూ ప్రైస్ డౌన్ సైడ్ ఫాల్ అయింది. మీన్స్ 1, 2, 3 ఈవెన్ ఇన్ బిట్వీన్ కూడా ఒకసారి ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి ప్రైస్ ని డౌన్ సైడ్ పుష్ చేస్తున్నారు, కాబట్టి ఇది మనం ట్రిపుల్ టాప్ గా చూస్తాం. అండ్ ఈ ట్రిపుల్ బాటమ్ కూడా ప్రైస్ ఫాలో అవుతూ ఒక లో ఫామ్ చేసింది, ఇక ఫర్దర్గా కూడా మనకి డౌన్ ట్రెండ్లోనే ఉంటుంటే ఇది లోయర్లో అయి ఉండాలి, అలా అవ్వలేదు. ఇక లోయర్లో ఫామ్ అవ్వలేదంటేనే బేరిష్ నుంచి బులిష్కి ప్రైస్ మూవ్ అవుతుందేమో అని ఒక క్వశ్చన్ మార్క్ మనకుంటుంది, అదే వ్యూతో చూస్తూ ఉంటాం కూడా. కానీ ఇక్కడ ప్రైస్ వెళ్ళి ఈ ప్రీవియస్ హై కంటే హయ్యర్ హై ఫామ్ చేయకపోతూ ఉంటే మనకు అదొక కన్విక్షన్ని ఫామ్ చెయ్యదు, మనకి డబ్ల్యూ ప్యాటర్న్లో ఏమవుతుంది ఈ హై కంటే ఇంకొక హై హయ్యర్ సైడ్ ఫామ్ అవుతుంది. ఓకే ప్రీవియస్గా ఉన్న డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ అయిందని చెప్పడానికి కన్ఫర్మేషన్ ఈ హయ్యర్ హై, సో అప్పుడు మనకి కన్విక్షన్ ఉంటుంది అలా డౌన్ సైడ్ వెళ్తున్న ప్రైస్ అప్ సైడ్కి వెళ్తుందని. కానీ ఇక్కడ అలా అవ్వట్లేదు, ప్రీవియస్గా హై ఎక్కడ ఫామ్ అయింది ఈసారి కూడా అక్కడే హై, మీన్స్ అక్కడే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ ప్రైస్ డౌన్ సైడ్కి పుష్ చేశారు. కానీ ఈసారి వస్తున్న ప్రైస్ అప్ సైడ్కి వెళ్తూ ఉంటే దాని ఇలా వస్తున్న ప్రైస్ మూవ్ మనకి రివర్సల్ని చూపిస్తుంది, కాబట్టి ట్రిపుల్ బాటమ్ని బులిష్ రివర్సల్ అని పిలుస్తారు. ఇది ఒకసారి చార్ట్ పైన గమనిద్దాం. ఏసీసీ స్టాక్ ప్రైస్ కంటిన్యూస్గా ఫాలో అయ్యాక ఒక రేంజ్ బౌండ్లో ఏసీసీ ప్రైస్ కన్సాలిడేట్ అవుతూ వచ్చింది. ఇక్కడ పర్టికులర్గా మీరు గమనించారంటే ప్రైస్ ఒక ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తూ ఉంది. ఐ హోప్ ఈ వీడియోతో మీకు డబల్ బాటమ్ అండ్ డబల్ టాప్ అండ్ ట్రిపుల్ టాప్ అలాగే ట్రిపుల్ బాటమ్ అంటే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అప్కమింగ్ టైమ్స్లో హెడ్ అండ్ షోల్డర్, కప్ అండ్ హ్యాండిల్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫామ్ అవుతున్న ప్యాటర్న్స్ని కూడా ఒక ఆర్డర్లో కవర్ చేసుకుంటూ ఎంటైర్ ప్యాటర్న్స్ని కవర్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటుంది. యూజువల్గా ప్రైస్ మనకి అప్ సైడ్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ని మేక్ చేసుకుంటూ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు మీకు ఏ వ్యూ ఉంటుంది, హయ్యర్ హై హయ్యర్ లో ఫామ్ అవుతున్న ప్రతిసారి కూడా ప్రైస్ ఇంకా అప్ సైడ్కే వెళ్తుందన్న ఒక వ్యూ ఉంటుంది కదా మనకి. బట్ ఇఫ్ ఇన్ కేస్ అప్పటి వరకు హయ్యర్ హైస్ చూస్తూ వచ్చిన మీరు ఈసారి ఫామ్ అవుతున్న హై ప్రీవియస్ హై కంటే లోయర్ సైడ్ ఉంటే, మీన్స్ లోయర్ హై కానీ అయితే, దెన్ అప్పుడు మన వ్యూ ఎలా ఉంటుంది, అప్పటి వరకు అప్ సైడ్కి వెళ్తున్న ప్రైస్ ఇంకా హయ్యర్ హై ఫామ్ అవడంలో ఫెయిల్ అయింది కాబట్టి, అనదర్ హైని మేక్ చేయడంలో ఫెయిల్ అయింది కాబట్టి, అప్పటి వరకు బుల్స్లో స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఫామ్ అయిన ప్రతి హై తర్వాత అనదర్ హై హయ్యర్ సైడే వస్తూ వచ్చింది. కానీ బుల్స్లో స్ట్రెంగ్త్ వీక్ అయింది కాబట్టి ఈసారి ప్రైస్ ప్రీవియస్గా ఫామ్ అయిన హై కంటే హయ్యర్ సైడ్ వెళ్లకుండా లోయర్ సైడ్ వచ్చి ఫామ్ అయింది. సో హయ్యర్ హై ఫామ్ చేయడంలో ఎప్పుడైతే ప్రైస్ బ్రేక్ అయిందో దాని అప్పటి వరకు బులిష్ ఆర్ బై సైడ్ ట్రేడ్ తీసుకున్న వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళ స్టాప్ లాస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. బట్ ఈ ప్యాటర్న్ బై సైడ్ ట్రేడ్స్ గురించి కాదు, రివర్సల్ ప్యాటర్న్ కాబట్టి ఇది సెల్ సైడ్ ఎంట్రీ కోసం చూస్తున్న వాళ్ళు, బేరిష్ ఎంట్రీ కోసం చూస్తున్న వాళ్ళకి దెన్ ఇది ఒక రివర్సల్ ప్యాటర్న్, ఇదే మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అని సపరేట్ గా గుర్తుపెట్టుకోవాలంటే మనకు కొంత కష్టంగా ఉంటుంది. బట్ ఇలా అప్ ట్రెండ్ లో వెళ్తున్న ప్రైస్ హయ్యర్ హైని మేక్ చేయడంలో ఫెయిల్ అయ్యి లోయర్ హైని మేక్ చేస్తే ఫామ్ అయ్యే ప్యాటర్నే మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఇది లెఫ్ట్ షోల్డర్, ఇది హెడ్ అండ్ ఫైనల్ ఇది రైట్ షోల్డర్. హెడ్ కంటే రైట్ షోల్డర్
మీన్స్ ఈ హయ్యర్ హై కంటే నెక్స్ట్ ఫామ్ అవుతున్న హై లోయర్ సైడ్ ఉంటేనే ఇది మనకి రివర్సల్ ప్యాటర్న్ ఆర్ నథింగ్ బట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అవుతుంది. అప్ ట్రెండ్ లో వెళ్తున్న ప్రైస్ డౌన్ సైడ్ కి టర్న్ అవుతుంది అన్న ఫస్ట్ లెవెల్లోనే మనకి ఇండికేట్ చేసే ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఇది బ్రేక్అవుట్ ప్రైస్ యాక్షన్. ఇక్కడ మనం బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. వీటన్నిటికంటే ముందు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మనకి ఇలా ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ మీరు నెక్ లైన్ ని డ్రా చేయాలి. ఈ నెక్ లైన్ ఏం లేదు, ప్రీవియస్ గా ఫామ్ చేసిన లోస్ ఉంటాయి కదా, ఆ లోస్ ని కంబైన్ చేస్తూ ఒక లైన్ ని డ్రా చేయడం. ఇలా ఆ నెక్ లైన్ బ్రేక్ అవుతుంటే మనం ఫర్దర్ బేరిష్ గా చూడడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకు నెక్ లైన్ బ్రేక్ అయితే ఫర్దర్ గా బేరిష్ గా చూడడం, దీనికి టూ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ది రీసెంట్ గా ఫామ్ చేసిన సపోర్ట్ బ్రేక్ అవుతూ డౌన్ సైడ్ కి వెళ్తుంది కాబట్టి సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు యూజువల్ గా మనం బేరిష్ గానే చూస్తుంటాం. అది ఫస్ట్ లాజిక్. సెకండ్ లాజిక్, హైయర్ హైస్ హైయర్ లోస్ మేక్ అవుతూ ఉండడం అప్ ట్రెండ్ అవుతుంది, వెరాజ్ లోయర్ హైస్ లోయర్ లోస్ మేక్ అవుతూ ఉండడం డౌన్ ట్రెండ్ అవుతుంది కదా ప్రైస్ ఫాలో అవుతుందని. సో ఈ ప్యాటర్న్ లో మనకి హయ్యర్ హై ఫామ్ అవుతున్న అప్ ట్రెండ్ లోయర్ హై ఫామ్ చేస్తుందని ఒక క్లారిటీ ఉంటుంది. ఒకవేళ ప్రైస్ ఈ నెక్ లైన్ కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడ లో కానీ మేక్ చేసింది అనుకోండి, దాని అది ప్రీవియస్ లో కంటే లోయర్లో అవుతుంది కాబట్టి ప్రైస్ ఇంకా డౌన్ సైడ్కి ఫాలో అవుతుందని ఒక కన్ఫర్మేషన్ మనకి నెక్ లైన్ బ్రేక్ అయ్యాక ఫామ్ అవుతుంది. ఇన్ సమ్ కేసెస్ హెడ్ అండ్ షోల్డర్లోనే లోయర్లో మనకి ఫామ్ అవుతుంది, లైక్ ఇక్కడ ఫామ్ అయిన లో కంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఇలా కూడా లో ఫామ్ అయి ఉంటుంది, అప్పుడు నెక్ లైన్ మనం ఇలా డ్రా చేయాల్సి ఉంటుంది. బట్ అలా కాకుండా అప్పటి వరకు లోయర్లో ఫామ్ అవ్వకుండా లోయర్లో ఈ నెక్ లైన్ బ్రేక్ అయ్యాక ఫామ్ అవుతుంటే కూడా అది మనం ఫర్దర్ కన్ఫర్మేషన్లో చూడొచ్చు కాబట్టి నెక్ లైన్ బ్రేక్అవుట్ ప్రీవియస్గా ఉన్న సపోర్ట్స్ని బ్రేక్ చేస్తున్నట్లు లోయర్లోని ఫామ్ చేస్తున్నట్లు. ఇది థియరిటికల్గా, ఇప్పుడు ఒకసారి చార్ట్లోకి తీసుకువెళ్ళి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ని మనం మాట్లాడుకుందాం. ప్రెసెంట్ పిడిలైట్ స్టాక్ ని చూస్తున్నారు, 1 అవర్ టైం ఫ్రేమ్. ఇక్కడ మీరు గమనించారంటే ఆఫ్టర్ ప్రైస్ ఫాల్ ప్రైస్ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ని ఫామ్ చేసుకుంటూ ఈ ప్రైస్ వరకు వచ్చింది. బట్ ఇక్కడ నుంచి ఈసారి హయ్యర్ హై ఫామ్ అవ్వకుండా లోయర్ హై ఫామ్ అయింది. సో ఇది లెఫ్ట్ షోల్డర్, ఇది హెడ్, ఇది రైట్ షోల్డర్. సో లెఫ్ట్ షోల్డర్ రైట్ షోల్డర్ ఒకేలా ఉంటుందనేలా మనకి థిరిటికల్ గా ఉంటుంది, కానీ అలా ఏం ఉండాల్సిన నీడ్ లేదు. ఇక్కడ హెడ్ దగ్గర నుంచి ఫామ్ అయిన హైకి లోయర్ సైడ్ హై ఫామ్ అయితే చాలు, అది మనకి రైట్ షోల్డర్ కింద కన్సిడరేషన్ లోకి వస్తుంది. సేమ్ అలానే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా. ఇందాక ఎలా అయితే అప్ ట్రెండ్ లో వెళ్తున్న ప్రైస్ హైయర్ హై ఫామ్ చేయడంలో ఫెయిల్ అయి లోయర్ హై ని ఫామ్ చేస్తుంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాము, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ చేస్తూ వెళ్తున్న ప్రైస్ ఇంకొకసారి లోయర్ లో ఫామ్ చేయకుండా హయ్యర్ లో ఫామ్ చేస్తున్నప్పుడే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో అప్పటి వరకు ప్రైస్ డౌన్ ట్రెండ్ లో వెళ్తుంది కాబట్టి లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ అవుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఈ లోయర్ లో ఫామ్ అవడం బ్రేక్ అయి హయ్యర్ లో ఫామ్ అవుతుందో అప్పటి వరకు ప్రైస్ డౌన్ సైడ్ కి వెళ్తున్నది, రివర్స్ అవడానికి ఛాన్స్ ఉందన్న ఒక ఇండికేషన్ హయ్యర్ లో మనకి ఫస్ట్ సిగ్నల్ ఇస్తూ ఉండడం. ఈ ఎంటైర్ చార్ట్ సెటప్ ని మనం ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ గా చూస్తాం. ఇప్పుడు రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ కి ఎగ్జాంపుల్ ని గమనిద్దాం. కోల్గేట్ డైలీ టైం ఫ్రేమ్ ని గమనించారంటే రీసెంట్ గా మనకి ప్రైస్ ఇలా ఫాల్ అయిన తర్వాత డౌన్ సైడ్ బేస్ ఫామ్ చేస్తున్నప్పుడు మీరు ఈ ప్యాటర్న్ ని గమనించవచ్చు, రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ని. ఇక్కడ క్లియర్ గా గమనించండి, ప్రైస్ ఫాల్, లెఫ్ట్ షోల్డర్, హెడ్, రైట్ షోల్డర్, ఇక్కడ ఒక నెక్ లైన్ మనం డ్రా చేస్తున్నాం. సి ఎగ్జాక్ట్గా ఇక్కడే ఎలా ఆగింది రైట్ షోల్డర్, ఇంకా మనకి క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ ఆపచ్చు కదా రైట్ షోల్డర్ అంటే. సి కొన్ని సందర్భాల్లో మనకి ప్రైస్ కంటిన్యూషన్ ఉంటుంది, మనకి నార్మల్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఇలా వస్తూ ఇక్కడ ఆగాలని లేదు, ఇలా కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు ప్రైస్. సో మనం రైట్ షోల్డర్ని ఇక్కడ వరకే కన్సిడర్ చేస్తాం, ఇక్కడ వరకు ఈ పాయింట్ వరకే కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. ఈ టూ పాయింట్స్ దగ్గరున్న సపోర్ట్ నార్మల్ హెడ్ అండ్ షోల్డర్లు అయితే, అండ్ ఈ టూ పాయింట్స్ దగ్గర ఉన్న రెసిస్టెన్సే మనకి నెక్ లైన్ డ్రా చేయడానికి ఇంపార్టెంట్గా తీసుకునే బేస్ పాయింట్స్. ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హవర్లీ చార్ట్లో కూడా గమనిస్తే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏమైందంటే రీసెంట్ టైమ్స్లో మార్కెట్ ఫాలో అయింది కదా, మార్కెట్ ఫాలో అయ్యాక మార్కెట్ 15,180 అరౌండ్ నిఫ్టీ వచ్చాక రివర్సల్ తీసుకుంది. ఇలా రివర్సల్ తీసుకొని టాప్ సైడ్కి వస్తుండేసరికి ఇన్ని డేస్ నుంచి ఫాలో అవుతున్న స్టాక్స్ కూడా రివర్సల్ తీసుకొని టాప్ సైడ్కి వస్తున్నాయి. సో ఈ రివర్సల్ రైటా రాంగా అనేది ఫర్దర్గా మార్కెట్ డిసైడ్ చేస్తుంది. కానీ ప్రజెంట్ రివర్సల్ మోడ్లో మార్కెట్ ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఉన్నాయని ఎలా, ప్రజెంట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మీరు ఏ స్టాక్స్నైనా హవర్లీ టైం ఫ్రేమ్లో డైలీ టైం ఫ్రేమ్లో గమనించండి, మోస్ట్లీ హవర్లీ టైం ఫ్రేమ్లో గమనించండి, మీకు ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇదే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లోనే రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ కూడా కవర్ అయిపోతుంది. యూజువల్గా టీ ఆర్ కాఫీ తాగే ఒక కప్ ఉంటుంది కదా, ఆ పర్టికులర్ షేప్లోని ఈ ప్యాటర్న్ ఉందని దీనికి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అన్నారు. డైరెక్ట్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి సైకాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది యాక్చువల్గా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ అవుతుంది, ఈవెన్ ప్రైస్ ర్యాలీ అవుతున్నప్పుడు కూడా
ఇఫ్ ఒకవేళ ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఇలా ఫామ్ అవుతున్న కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ని రివర్సల్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అని పిలుస్తాం. డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ గా మారడానికి పాసిబిలిటీ ఉందని. ఒకవేళ అప్ ట్రెండ్ లో కానీ ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకోండి, లైక్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు కానీ ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకోండి, ఇది కంటిన్యూషన్ ప్యాటర్న్ లా చూస్తాం. సో ది బోత్ రివర్సల్ అండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్ రెండిట్లా కూడా మనం దీన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది మీరు డౌన్ సైడ్ ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు సపోర్ట్స్ దగ్గర ఎక్కువగా గమనించవచ్చు. ప్రైస్ ఇలా ఫాలో అవుతూ ఉంది, ప్రైస్ ఇలా ఫాలో అవడం ఎక్కడ ఆగి స్టాక్ ఇలా పెరుగుతుందని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనకి ఏదైనా ఇండికేషన్ ఉందా అంటే ఉంది. మనం రోడ్స్ లో వెళ్తున్నప్పుడు ఇలా స్ట్రైట్ గా వెళ్తున్న రోడ్ సడన్ గా ఇలా తిరగదు కదా, 90 డిగ్రీస్ లో రోడ్ టర్న్ అవ్వదు కదా, కొంత కర్వ్ ఉంటుంది కదా రోడ్ లో. ఆ కర్వ్ ఎందుకు? అప్పటి వరకు అదే వేలో వస్తున్న ఆ పర్సన్ తన స్పీడ్ ని తగ్గించుకొని టర్న్ అవ్వాలనే కదా. ఇక్కడ కూడా అంతే. 2845 నుంచి రిలయన్స్ స్టాక్ ప్రైస్ ఫాలో అవుతూ 2370 అరౌండ్ వరకు వచ్చింది. అలా వచ్చాక ఒక రౌండింగ్ బాటమ్ ఫామ్ అయింది. ఇలా రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందంటే ప్రైస్ లో రివర్సల్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కప్ అండ్ హ్యాండిల్ కి ముందు మనకి రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ ఇలా ఫామ్ అవుతుంది. ప్రైస్ ఫాలో అవుతూ ఇలా ఫాలో అవడం ఆగి ఇలా రౌండింగ్ బాటమ్ వచ్చింది అనుకోండి, దీన్ని రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ అంటారు. ఇది బ్రేక్అవుట్ అవుతున్నా దీంట్లో ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇలా ఒక కర్వ్లా రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ లా ఫామ్ అవుతూ ఇంకొక స్మాల్ కర్వ్ ని కూడా ఫామ్ చేస్తే దెన్ ఇది ఒక కప్ అండ్ హ్యాండిల్ లా ఉంటుంది. కాబట్టి ఈ ఎంటైర్ ప్యాటర్న్ ని మనం కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అని పిలుస్తాం. 12 చార్ట్ ప్యాటర్న్స్ ని మాట్లాడుకోబోతున్నాం. ప్రీవియస్ గా మాట్లాడుకున్న చార్ట్ ప్యాటర్న్స్ లైక్ హెడ్ అండ్ షోల్డర్ కానీ కప్ అండ్ హ్యాండిల్ కానీ కనిపించడం కొంత రేర్, బట్ కనిపిస్తే మంచి రిస్క్ రివార్డ్ ఉంటుంది వాటిల్లో. కానీ ఇవి మీరు ఏ టైం ఫ్రేమ్ లోనే చూడండి, రెగ్యులర్ గా మనకి ఫామ్ అయ్యేవే అండ్ రెగ్యులర్ గా మనకి ఎంట్రీని ఇస్తూ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ని మేనేజ్ చేసుకోవడానికి చార్ట్ ప్యాటర్న్స్ మనకి ఉపయోగపడతాయి. యూజువల్ గా ట్రయాంగిల్స్ లో అసెండింగ్ ట్రయాంగిల్స్ ని కంటిన్యూషన్ ప్యాటర్న్ లా చూస్తారు. మీన్స్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయితే మోస్ట్లీ అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తుందని, అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఎంట్రీని ప్లాన్ చేసి అక్కడ బై చేస్తూ కింద స్టాప్ లాస్ పెడుతూ ఇక్కడ ఎంతైతే హైట్ ఉంటుందో ఆ హైట్ ని టార్గెట్ గా ప్లేస్ చేయించనేలా మనకి థియరిటికల్ గా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇన్ రియాలిటీ అసెండింగ్ ట్రయాంగిల్ ప్రైస్ పెరుగుతున్నప్పుడే కాదు, ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు కూడా ఫామ్ అవుతుంది. సో ఇది అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఫామ్ అవుతుందా, డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఫామ్ అవుతుందా అని కాకుండా ఈ చార్ట్ ప్యాటర్న్ ఒక సైకాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్. సో అసెండింగ్ అనగానే మనకు అర్థం అవుతుంది కొంత టాప్ సైడ్ కి మూవ్ అవుతుంది, స్లాంట్ గా టాప్ సైడ్ ఉంటుందని. ప్రైస్ ఒక లెవెల్ కి వెళ్ళాక ఒక దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి అగైన్ ఫాలో అవడం, అగైన్ ఇంచుమించు ఆ సేమ్ లెవెల్స్ దగ్గర నుంచి ఇంకొకసారి రిజెక్ట్ అవడం, అగైన్ ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళడం, రిజెక్ట్ అవడం, అగైన్ ఆ లెవెల్, రిజెక్షన్. సో ఇక్కడ ఈ మొత్తం ప్రైస్ యాక్షన్ లో మీరు గమనించారంటే రెసిస్టెన్స్ అయితే స్టేబుల్ గానే ఉంది. మీన్స్ ఒక పాయింట్ కి వెళ్ళినప్పటి నుంచి సెల్లర్స్ సెల్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు, సప్లై ఎక్కువ అవుతుంది. కానీ డౌన్ సైడ్ మీరు గమనించారంటే స్లోగా ఒక లో ఫామ్ చేశాక ఇంకొకటి హయ్యర్ లో ఉంటుంది, అలా హయ్యర్ లో ఉంటుంది, ఇంకొకటి హయ్యర్ లో ఉంటుంది, ఇంకొకటి హయ్యర్ లో ఉంటుంది. హయ్యర్ హై అయితే రావట్లేదు, కానీ హయ్యర్ లోస్ వస్తున్నాయి. యూజువల్ గా మనం ఇది ఎలా అర్థం చేసుకుంటాం, కింద హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ ఉంటున్నాయి, కొంత బులిష్ వ్యూ వస్తుంది కదా, హయ్యర్ లోస్ ఫామ్ అవుతున్నాయి అంటే ఒక బులిష్ వ్యూ వస్తుంది. అండ్ పైన మనకి మల్టిపుల్ టైమ్స్ ఒకే దగ్గర ప్రైస్ రిజెక్ట్ అవుతూ ఉంది, దాన్ని రెసిస్టెన్స్ గా తీసుకోవచ్చా? సో హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే దాన్ని బులిష్ గా చూడొచ్చు కదా. కాబట్టి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ని మనం బులిష్ గా చూస్తాం. ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ఫామ్ అయిందంటే ఖచ్చితంగా అప్ సైడ్ ఇలా బ్రేక్అవుట్ ఉంటుందా, అసలు ప్రైస్ డౌన్ సైడ్ కి వెళ్ళదా, వెళ్తుంది. ప్రైస్ డౌన్ సైడ్ కూడా ఫాలో అవుతుంది, ప్రైస్ అప్ సైడ్ కే వెళ్తుంది, డౌన్ సైడ్ కూడా వస్తుంది. కాబట్టే చెప్తున్నాను థియరిటికల్ గా మీరు చూసింది మర్చిపోండి, ఇక్కడ ఏదైతే చెప్తున్నానో దాని అలా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుంటున్న ప్రతి ఒక్క ప్యాటర్న్ ని కూడా న్యూట్రల్ ప్యాటర్న్ లా చూడండి. మీరు ఇంటర్నెట్ లో వెతికితే బుల్లిష్ కంటిన్యూషన్, బుల్లిష్ రివర్సల్, ఇలా బుల్లిష్ బేరిష్ అని వినిపిస్తూ ఉంటాయి, కానీ అలా ఏం కాదు. ఇవి ఎటు బ్రేక్అవుట్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్. మనకి ఇక్కడ వరకు సైకాలజీని అర్థం చేసుకోండి, ఇక్కడ వరకు ఏం జరుగుతుందో సైకాలజీని అర్థం చేసుకోండి, దాని తర్వాత బ్రేక్అవుట్ ని బట్టి మన డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఫామ్ అవుతున్న చార్ట్ ని ఒకసారి గమనించండి. ఒకసారి లో ఫామ్ చేశాక నెక్స్ట్ అన్ని కూడా హైయర్ లోస్ ని ఫామ్ చేస్తూ అండ్ హైయర్ కి వెళ్తున్న ప్రతిసారి ఒకే పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తూ అగైన్ ప్రైస్ డౌన్ సైడ్ కి అయితే ఫాలో అవుతుంది. కానీ ఒక పాయింట్ లో స్టాక్ లో బ్రేక్అవుట్ అండ్ ఆ ప్యారలల్ గా కూడా అప్పటి వరకు తక్కువ వాల్యూమ్స్ ఉన్నది, ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ దగ్గర గుడ్ వాల్యూమ్స్ మనకు కనిపించాయి. సో ఈ ప్యాటర్న్ ఫామ్ అయిందంటే ఖచ్చితంగా అప్ సైడ్ బ్రేక్అవుట్ రావాలా, నీడ్ లేదు. ఇలా డౌన్ సైడ్ కూడా మనకి బ్రేక్అవుట్ రావచ్చు. ఇలా ఒక లో ఫామ్ చేశాక హైయర్ లోస్ ని ఫామ్ చేస్తూ ఒక పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తున్న ప్రైస్ ఖచ్చితంగా అప్ సైడ్ బ్రేక్ అవ్వాలని రూల్ లేదు, డౌన్ సైడ్ కి బ్రేక్ అయి కూడా ఇలా ఫాలో అవుతూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ డిసెండింగ్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుకుందాం. డిసెండింగ్ ట్రయాంగిల్ లో ఎగ్జాక్ట్ గా ఆపోజిట్, ఇక్కడ మీరు గమనిస్తే ప్రైస్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ కి ఫాలో అయిన తర్వాత
హైస్ ని మేక్ చేస్తుంది అండ్ ప్రైస్ డౌన్ సైడ్ కు వస్తున్న ప్రతిసారి కంటిన్యూస్ గా ఒక పాయింట్ లో సపోర్ట్ ని మార్క్ చేస్తుంది మీన్స్ సపోర్ట్ ని ఫామ్ చేస్తుంది ప్రతిసారి లోయర్ హైస్ ని ఫామ్ చేస్తుందంటే ప్రైస్ లో కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉందనే ఈసారి వస్తున్న ప్రతి హైక్ కూడా లోయర్ సైడ్ ఉందంటే సెల్లింగ్ ప్రెషర్ ఉందని అండ్ డౌన్ సైడ్ స్టేబుల్ గా ఒక దగ్గర సపోర్ట్ తీసుకుంటూ వస్తుంది సెల్లింగ్ ప్రెషర్ ఉంది బట్ డౌన్ సైడ్ సిగ్నిఫికెంట్ గా ఫాల్ ఉండట్లేదు సపోర్ట్ ఉంటుంది ఇఫ్ ఆ సపోర్ట్ బ్రేక్ అయ్యి ఒకవేళ ప్రైస్ డౌన్ సైడ్ కి వచ్చిందంటే ఇప్పటి వరకు ఫామ్ చేయని లోయర్ లోస్ ని ఫస్ట్ టైం ఫామ్ చేస్తున్నట్లు కాబట్టి ప్రీవియస్ లో కంటే ఈసారి లోయర్ లోస్ ఫామ్ అవుతున్నట్లు కాబట్టి అండ్ ఇలా మల్టిపుల్ టైమ్స్ ఒక పాయింట్ ని సపోర్ట్ గా తీసుకున్న ప్రైస్ ఆ పాయింట్ కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వస్తుండడం మనం ఒక సెల్లింగ్ కన్ఫర్మేషన్ లో తీసుకుంటూ ఇక్కడ కానీ ఆ రీటెస్ట్ చేసినప్పుడు ఆ సపోర్ట్ లైన్ దగ్గర కానీ మనం సెల్ ఎంట్రీని ప్లాన్ చేస్తాం అండ్ ఎగ్జాంపుల్ ని గమనిద్దాం డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లో ఎగ్జాంపుల్ ని గమనించారంటే ఒక హై ఫామ్ అయ్యాక నెక్స్ట్ హై లోయర్ హై అవుతున్న సేమ్ బేస్ దగ్గరే మనకి మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ సపోర్ట్ తీసుకుంటుంది కానీ ఒకసారి ఆ లెవెల్స్ ని బ్రేక్ చేశాక ప్రైస్ ఫాల్ అయ్యి అగైన్ రీటెస్ట్ అయ్యి అగైన్ అక్కడి నుంచి మనకి ఫాల్ కనిపించింది ఈ ఎగ్జాంపుల్ ఇంకాస్త క్లారిటీగా ఉంటుంది ఒక హై ఫామ్ అయ్యాక నెక్స్ట్ వన్నీ కూడా లోయర్ హైస్ బట్ ప్రైస్ డౌన్ సైడ్ కి వస్తున్న ప్రతిసారి ఒకే పాయింట్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంటూ ఎప్పుడైతే ఆ సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేస్తుందో డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ మనకి డౌన్ సైడ్ బ్రేక్ అవుతున్నట్లు అండ్ నెక్స్ట్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ఇది మార్కెట్ పైకి వెళ్తున్నా కిందకు వెళ్తున్నా ఎప్పుడైనా ఫామ్ అవుతుంది ఇది ఫామ్ అయిందంటే మనం ఒకటే గుర్తుంచుకోవాలి మార్కెట్లో డెసిషన్ ఎవరు తీసుకోలేకపోతున్నారు బుల్స్ తీసుకోలేకపోతున్నారు బేర్స్ తీసుకోలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ వస్తున్న బ్రేక్అవుట్ అప్ సైడ్ అయినా ఉండొచ్చు లేదంటే డౌన్ సైడ్ కూడా ఉండొచ్చు సో సిమెట్రికల్ ట్రయాంగిల్ మనకి ఫామ్ అవుతుందన్న ప్రతిసారి కూడా మనం అలర్ట్గా ఎటు సైడ్ అయినా ట్రేడ్ చేయడానికి రెడీగా ఉండాలి బికాస్ ఇక్కడ మీరు గమనించారంటే ప్రైస్ అయితే హైయర్ సైడ్ వెళ్తుంది లో ఫామ్ చేశాక నెక్స్ట్ అన్ని కూడా హైయర్ లోసే అండ్ అప్ సైడ్ నుంచి చూసారంటే ఒకసారి హై ఫామ్ చేశాక నెక్స్ట్ అన్ని కూడా లోయర్ హైసే సో లోయర్ హైస్ హైయర్ లోస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఒక దగ్గరికి వెళ్ళాక బుల్స్ దాన్ని టాప్ సైడ్ తీసుకొస్తున్నారు అండ్ ప్రీవియస్ లో కంటే ఈసారి లో హైయర్ సైడే ఉంటుంది సో లోస్ అయితే బ్రేక్ అవ్వట్లేదు డౌన్ సైడ్ కి హైయర్ సైడే ఉంటున్నాయి బుల్స్ లో స్ట్రెంగ్త్ ఉంది బట్ అలానే ఒక హైకి వెళ్ళాక సెల్లర్స్ కూడా ఆ హై కంటే ఇంకొక హై హైయర్ సైడ్ ఉండేలా చూడట్లేదు సెల్లర్స్ ఒక పాయింట్ నుంచి యాక్టివ్ అవుతున్నారు బుల్స్ ఒక పాయింట్ లో యాక్టివ్ అవుతున్నారు బేర్స్ ఒక పాయింట్ లో యాక్టివ్ అవుతున్నారు ఇద్దరు కూడా ఫైట్ చేసుకుంటున్నారు సో ఇది ఇద్దరు మధ్యలో జరుగుతున్న ఒక ఫైట్ లా చూడాలి మనం సిమెట్రికల్ ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఫైట్ బిట్వీన్ బుల్స్ అండ్ బేర్స్ విచ్ హావింగ్ ఈక్వల్ స్ట్రెంగ్త్ వాళ్ళ దగ్గర ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉంది కానీ బ్రేక్అవుట్ ఎటు వస్తుంది అనేది మనకు ఒక కన్ఫర్మేషన్ బట్ ఎవరు విన్ అవుతున్నారు అనేది బ్రేక్అవుట్ క్యాండిల్ తో తెలుస్తుంది కాబట్టి ఎంటైర్ ప్యాటర్న్స్ అన్ని కూడా ఫామ్ అవుతున్నప్పుడు మనం ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోకూడదు అది కంప్లీట్లీ ఫామ్ అయి బ్రేక్అవుట్ అయి ఇలా బ్రేక్అవుట్ లోను లేదంటే రీటెస్ట్ అవుతున్నప్పుడు కూడా ఒక కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఆ డైరెక్షన్ లో వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి సో సిమెట్రికల్ ట్రయాంగిల్ లో ఇలా మనకి అప్ సైడ్ అయినా బ్రేక్అవుట్ ఉండొచ్చు అండ్ ఈవెన్ ఇలా డౌన్ సైడ్ కూడా మనకి బ్రేక్అవుట్ ఉండొచ్చు బోత్ కేసెస్ లో కూడా మనం ట్రేడ్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉండాలి ఇవి ట్రయాంగిల్స్ సిమెట్రికల్ ట్రయాంగిల్ లో హైయర్ లోస్ ఫామ్ అవుతూ లోయర్ హైస్ ఫామ్ అవుతూ ఉంటాయి మీన్స్ ఇటు సైడ్ బులిష్ గా ఇటు సైడ్ బేరిష్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఎటు సైడ్ బ్రేక్అవుట్ వచ్చినా ఆ డైరెక్షన్ లో మనం ట్రేడ్ చేయగలగాలి నెక్స్ట్ పెనెంట్స్ గురించి మాట్లాడుకుందాం ఇవి పేరుకే ఒక ప్యాటర్న్ లా ఉంటాయి కానీ సిమెట్రికల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే పెనెంట్స్ లో కూడా ఉంటుంది మరి పెనెంట్స్ కి సిమెట్రికల్ ట్రయాంగిల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే సిమెట్రికల్ ట్రయాంగిల్ అనేది ఒక లార్జర్ ప్యాటర్న్ లెట్స్ సే మీరు డైలీ టైం ఫ్రేమ్ లో ఉన్నారనుకోండి సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫామ్ అవడానికి చాలా వీక్స్ పట్టింది ఆ ప్యాటర్న్ ఫామ్ అవడానికి అని కనిపిస్తుంటే దాన్ని సిమెట్రికల్ ప్యాటర్న్ అని పిలవండి ఆ సేమ్ డైలీ టైం ఫ్రేమ్ లోనే ఇక్కడ మీరు గమనించండి ఇలా 1-2 candles టాప్ సైడ్ 1-2 candles డౌన్ సైడ్ 1-2 candles టాప్ సైడ్ వచ్చి ఇలా బ్రేక్అవుట్ అయింది అనుకోండి విత్ఇన్ 1-2 weeks లోనే బ్రేక్అవుట్ కనిపిస్తే దెన్ అప్పుడు మనం పెనెంట్ అంటాం సిమెట్రికల్ ట్రయాంగిల్ ఒక మినీ వెర్షన్ పెనెంట్ అంటే సిమెట్రికల్ ట్రయాంగిల్ లో ఎలా అయితే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ని అప్ సైడ్ బ్రేక్అవుట్ ని ట్రేడ్ చేస్తామో పెనెంట్స్ లో కూడా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే బేరిష్ పెనెంట్ అంటారు అక్కడ మనం సెల్ పొజిషన్ ని క్రియేట్ చేస్తాం అండ్ టాప్ సైడ్ కి బ్రేక్అవుట్ వస్తే బులిష్ పెనెంట్ అంటారు దాని అప్పుడు మనం బులిష్ ట్రేడ్స్ ని ప్లాన్ చేస్తాం ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతున్న క్యాండిల్స్ కంటే చాలా తక్కువ క్యాండిల్స్ తో ఇది ఫామ్ అవుతూ ఉంటుంది సో సిమెట్రికల్ ట్రయాంగిల్ అయితే మనకి కొంత పెద్దదిగా ఈవెన్ మనం 15 minutes లో ఉంటున్నా ప్యాటర్న్ ఫామ్ అవడానికి మనకు కొంత టైం ఎక్కువ పట్టుంటుంది కానీ ఇక్కడ పెనెంట్స్ ఫామ్ అవడానికి తక్కువ టైమే పడుతుంది కాబట్టి మినీ సిమెట్రికల్ ట్రయాంగిల్స్ ని పెనెంట్స్ అని పిలుస్తాం నెక్స్ట్ వెడ్జెస్ గురించి మాట్లాడుకుందాం ఇందాక మనం అసెండింగ్ ట్రయాంగిల్ మాట్లాడుకున్నాం కదా అసెండింగ్ ట్రయాంగిల్ కి రైజింగ్ వెడ్జ్ కి డిఫరెన్స్ ఏంటి ఒకసారి మీరే గమనించండి అసెండింగ్ ట్రయాంగిల్ కి రైజింగ్ వెడ్జ్ కి డిఫరెన్స్ ఏంటి అసెండింగ్ ట్రయాంగిల్ లో కూడా మనకి డౌన్ సైడ్ ఇలా లైన్ ఉంటుంది
బట్ టాప్ సైడ్ ఇలా లైన్ ఉంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది అనుకున్నాను కదా ప్రతి దగ్గర అసెండింగ్ ట్రయాంగిల్ లో. ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మనం బయింగ్ యాక్టివిటీ చేయొచ్చు అనుకున్నాం. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, టాప్ సైడ్ ఉన్న లైన్ అసెండింగ్ ట్రయాంగిల్ లో రెసిస్టెన్స్ లా యాక్ట్ అవుతుంటే ఇక్కడేమో కొంత స్లాండ్ గా ఉంది టాప్ సైడ్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, అసెండింగ్ ట్రయాంగిల్ కి రైజింగ్ వెజ్ కి బిగ్ డిఫరెన్స్ ఏం లేదు, కానీ అసెండింగ్ ట్రయాంగిల్ లో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ప్రైస్ రిజెక్ట్ అవ్వడం స్టార్ట్ చేసింది. అదే రైజింగ్ వెజ్ లో కూడా నెక్స్ట్ హై ప్రీవియస్ హై కంటే ఒక బిగ్ వేలో హైయర్ గా లేదు, ఇక్కడేం లేదు హై, దానికి దగ్గర దగ్గరగానే ఉంటున్నాయి హైస్ అని, దగ్గర దగ్గరగానే ఉంటున్నాయి. మీన్స్ బుల్స్ దగ్గర స్ట్రెంగ్త్ లేదు ఇంకా హైయర్ హైస్ ని ఫామ్ చేయడానికి, అంత స్ట్రెంగ్త్ అయితే లేదు. బట్ డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు మాత్రం ఒక లో ఫామ్ చేశాక ప్రతిదీ కూడా హైయర్ లో అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇలా వెయిట్ చేస్తున్నాం ఇటు సైడ్ బ్రేక్అవుట్ వస్తుందని. ఒకవేళ ఇది అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోయింది అనుకోండి, టాప్ సైడ్ కే బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, సో ఇలా అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చాక ఆ టైం వరకు ఉన్న చార్ట్ ప్యాటర్న్ ని చూస్తున్న మనకి అక్కడేం బేరిష్నెస్ లేదు కదా, బేరిష్ వ్యూ ఆర్ బేరిష్ ఒక సెల్లింగ్ ప్రెషర్ ఏం లేదు కదా మనకి అక్కడ వరకు. హైస్ కూడా కొంత హైయర్ సైడే ఉంటున్నాయి, లిటిల్ బిట్ కొంత హైయర్ సైడే మూవ్ అవుతున్నాయి, లోస్ కూడా హైయర్ లోసే ఫామ్ అవుతున్నాయి. అక్కడ వరకు మనకి బేరిష్ ఆర్ వీక్నెస్ ఏం కనిపించలేదు కదా ప్యాటర్న్ లో. ఒకవేళ మనకి టాప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చుంటే మనం ట్రేడ్ చేసేవాళ్ళం, ఎగ్జాక్ట్లీ అసెండింగ్ ట్రయాంగిల్ లో ఎలాంటి ట్రేడ్ తీసుకునే వాళ్ళం, ఇక్కడ కూడా అదే ట్రేడ్ తీసుకునే వాళ్ళం. కానీ థియరిటికలీ ఈ రైజింగ్ వెజ్ ని ఎలా చెప్తారంటే రివర్సల్ ప్యాటర్న్ అని చెప్తారు, ఇలా వస్తూ వస్తూ డౌన్ సైడ్కి బ్రేక్ అవుతుందని చెప్తారు. ఆ ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను, డౌన్ సైడ్కి బ్రేక్ అవుతుందని చెప్తారు. ఒకవేళ డౌన్ సైడ్కి బ్రేక్ అయితే దెన్ అప్పటి వరకు ప్రైస్ ని మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్న బుల్స్ ఫెయిల్ అయినట్లు మనం అర్థం చేసుకోవచ్చా, ఫెయిల్ అయినట్లే కదా. ఒకవేళ మార్కెట్ టాప్ సైడ్కి మూవ్ అవుతూ రైజింగ్ వెజ్ ఫామ్ అవుతూ డౌన్ సైడ్కి బ్రేక్ అయిందంటే, రైజింగ్ వెజ్ అంటేనే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అని థియరిటికల్గా ఉంటుంది కానీ బట్ గుర్తుంచుకోండి ఇలా అప్ సైడ్ కూడా బ్రేక్ అవ్వచ్చు లైక్ అసెండింగ్ ట్రయాంగిల్. బట్ డౌన్ సైడ్ కి బ్రేక్ అవుతుంటే అప్పటి వరకు బులిష్ గా మెయింటైన్ చేయాలనుకుంటున్న బుల్స్ ఫెయిలర్ అని మనం అర్థం చేసుకుంటూ ఇక్కడ ఎంట్రీని ప్లాన్ చేస్తాం. సో స్టార్టింగ్ మాట్లాడుకున్నవి ఇవి ఏవైనా సరే, ఇప్పుడు ఈ వీడియోలో ఉంటున్న ఎంటైర్ అన్ని ప్యాటర్న్స్ కూడా మీరు అప్ సైడ్ కి వెళ్ళినా ట్రేడ్ చేయడానికి రెడీగా ఉండాలి, డౌన్ సైడ్ కి వెళ్ళినా ట్రేడ్ చేయడానికి రెడీగా ఉండాలి. కానీ ఆ పర్టికులర్ చార్ట్ ప్యాటర్న్ మీకు ఏదైతే చెప్పడానికి ప్రయత్నించిందో, సైకాలజీ ఎవరి సైడ్ ఉంది, బుల్ సైడ్ ఉందా బేర్ సైడ్ ఉందా, అది క్లారిటీ ఉండాలి మనకి. ఒకవేళ బుల్ సైడ్ ఉండి బ్రేక్అవుట్ కూడా టాప్ సైడ్కి వచ్చింది అనుకోండి, ఓకే అప్పటి వరకు హోల్డ్ చేసిన వాళ్ళు, ప్రైస్ని హోల్డ్ చేసిన వాళ్ళు ఫర్దర్గా ర్యాలీకి తీసుకువెళ్తున్నారని ఒక కన్ఫర్మేషన్ మనకి. అలా కాకుండా ప్రైస్లో బులిష్నెస్ ఉంటూ బ్రేక్అవుట్ డౌన్ సైడ్కి వస్తుందంటే అది ఒక రివర్సల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి రైజింగ్ వెజ్ని రివర్సల్ ప్యాటర్న్ అని పిలుస్తారు. ఈవెన్ ఇది టాప్ సైడ్కి బ్రేక్అవుట్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి, ఆ ట్రేడ్స్ని కూడా నేను మీకు ఎగ్జాంపుల్స్గా చూపిస్తాను. ఇది రైజింగ్ వెజ్ ఒక ఎగ్జాంపుల్. ప్రైస్ ఫాలో అవుతూ రైజింగ్ వెజ్ కనిపిస్తున్నప్పుడు ప్రైస్ డౌన్ సైడ్ ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తూ ఉంటే ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ కానీ ఆర్ ఇలా రీట్రేస్మెంట్ వస్తున్న దగ్గర కానీ మనం ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా ఇలా బ్రేక్అవుట్ అవుతున్న క్యాండిల్ దగ్గర కానీ ఆర్ ఇలా రీటెస్ట్ అవుతున్న దగ్గర కానీ ఇలా యూటర్న్ తీసుకుంటున్న దగ్గర కానీ మనం సెల్ ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్ ని కూడా గమనించండి. బట్ రైజింగ్ వెజ్ ఫామ్ అయిన ప్రతిసారి డౌన్ సైడ్ కే వెళ్ళాలా అంటే అలా ఏం కాదు. రైజింగ్ వెజ్ ఫామ్ అవుతున్నప్పుడు అప్ సైడ్ ఒకవేళ బ్రేక్అవుట్ వస్తున్నా రీసెంట్ స్వింగ్ లోని పెట్టి కూడా మనం ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ అయితే ఇది. నెక్స్ట్ ఫాలింగ్ వెజ్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ కూడా గమనించండి, ఫాలింగ్ వెజ్ కి డిసెండింగ్ ట్రయాంగిల్ కి డిఫరెన్స్ ఏంటి. ఒకసారి డిసెండింగ్ ట్రయాంగిల్ ని గమనించండి, డిసెండింగ్ ట్రయాంగిల్ లో మనకి డౌన్ సైడ్ సపోర్ట్ లా ఉంటూ టాప్ సైడ్ ఫామ్ అవుతున్న ప్రతి హై కూడా ప్రీవియస్ హై కంటే లోయర్ సైడ్ ఉంటుంది. ఇక్కడ కూడా టాప్ సైడ్ ఫామ్ అవుతున్న హై ప్రీవియస్ హై కంటే లోయర్ సైడే హైస్ ని ఫామ్ చేస్తూ, లోయర్ హైస్ ని ఫామ్ చేస్తూ వస్తుంది. బట్ డౌన్ సైడ్ మాత్రం ఒక పాయింట్ వరకు సపోర్ట్ లా కాకుండా, ఎగ్జాక్ట్ ఒక పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుని టాప్ సైడ్ కాకుండా ఈసారి లోయర్ లోసే ఫామ్ అవుతున్నాయి డౌన్ సైడ్. సో ఈ ప్యాటర్న్ లో మనకి బేరిష్నెస్ కదా ఉంది, లైక్ బుల్స్ దగ్గర స్ట్రెంగ్త్ ఉందనేలా మనకి ఏదైనా ఇండికేషన్ ఉందా, హై కంటే ఈసారి హైయర్ హై ఏమైనా ఫామ్ అవుతుందా, లేదు. లో కంటే ఈసారి ఏమైనా హైయర్ లో ఫామ్ అవుతుందా, లేదు. ఎంటైర్ ప్యాటర్న్ లో కూడా కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది మనకి, అందుకే ప్రైస్ కూడా డౌన్ సైడ్ కి ఇలా మూవ్ అవుతుంది. మరి అలాంటి సందర్భంలో ఒకవేళ ప్రైస్ ఈ ప్యాటర్న్ ని అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే దెన్ మనం అది ఎలా అర్థం చేసుకోవాలి, అప్పటి వరకు ప్రైస్ ని సెల్లింగ్ ప్రెషర్ తో బేరిష్ గా ఉంచిన వాళ్ళు ఫెయిల్ అవుతూ బుల్స్ కంట్రోల్ తీసుకుంటున్నారని మనం గమనించచ్చా. సో యూజువల్ గా ఫాలింగ్ వెజ్ మనకి మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇలా మనకి టాప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చి ఇలా ఫాలో అవుతున్న ప్రైస్ ఇక్కడ ఇలా ఫాలింగ్ వెజ్ ని ఫామ్ చేసిన తర్వాత రివర్సల్ తీసుకుంటుంది, అప్ సైడ్ కి వెళ్తుంది అనే ఒక ఇండికేషన్ మనకి థియరిటికల్ గా ఉంటుంది. బట్ యాజ్ ఐ ప్రీవియస్లీ సెడ్, అప్ సైడ్కి వస్తున్నా ఇది మనం ట్రేడ్ చేయాలి, డౌన్ సైడ్కి వస్తున్నా బేస్డ్ ఆన్ డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కాన్సెప్ట్ ద్వారా మనం ఇందులో బ్రేక్అవుట్ డౌన్ సైడ్కి వస్తున్నా మనం ట్రేడ్ చేయాలి. ఇందులో ఉన్న అన్ని ప్యాటర్న్స్ కూడా అప్ సైడ్కి వెళ్తున్నా మనం ట్రేడ్ చేస్తాం, డౌన్ సైడ్కి వెళ్తున్నా ట్రేడ్ చేస్తాం.
కాబట్టి థియరిటికల్ గా ఒకటి ఫిక్స్ అయిపోకుండా ఇవన్నీ కూడా న్యూట్రల్ ప్యాటర్న్స్ లానే చూడండి. ఎటు సైడ్ బ్రేక్అవుట్ వస్తున్నా మనం ట్రేడ్ చేయడానికి రెడీగా ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ వీడియోలో ఫస్ట్ మనం సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, అండ్ అవి ఎన్ని టైప్స్ లో ఉంటాయి, అండ్ థర్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని కరెక్ట్ గా ఎలా డ్రా చేయాలి, అండ్ ఫోర్త్ ఏ టైం ఫ్రేమ్ లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డ్రా చేయాలి. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇలా చాలా మందికి ఐడియా ఉంటుంది. సపోర్ట్ అంటే ఒక లెవెల్, ఆ లెవెల్ కి ప్రైస్ ఇలా వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. మీన్స్ సపోర్ట్ దగ్గరికి ప్రైస్ ఫాల్ అయినప్పుడు అక్కడ బయింగ్ ఉంటుందని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. నార్మల్ అబ్జర్వేషన్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్, ప్రైస్ డౌన్ సైడ్ నుంచి రెసిస్టెన్స్ దగ్గరికి వస్తుందంటే దెన్ ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్ ఫాలో అవ్వచ్చు. సో ఎవరైనా మనతో సపోర్ట్ దగ్గరికి వస్తుంది ప్రైస్ అనగానే బై అనే ఒక ఫీల్ వచ్చేస్తుంది. సపోర్ట్ అంటే బై, రెసిస్టెన్స్ అంటే సెల్, ఇలాంటి మైండ్ సెట్ వస్తుంది కదా. ఇలా వ్యూ ఎందుకు ఫామ్ అయింది అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనం అర్థం చేసుకోవడానికి ఒక థియరిటికల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెక్స్ట్ చార్ట్ లోకి తీసుకువెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రైస్, ఒక స్టాక్ ప్రైస్ 80 దగ్గర ఉంది అనుకోండి, 80 నుంచి 95 వెళ్ళింది. మీరు ట్రేడర్, ఇది చూస్తున్నారు మీరు, 80 నుంచి స్టాక్ ప్రైస్ 95 వెళ్ళడం మీరు చూస్తున్నారు, అది డే వన్. నెక్స్ట్ అదే స్టాక్ ప్రైస్ 95 దగ్గర నుంచి 75 ఫాల్ అయింది. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ప్రైస్ అగైన్ అప్ సైడ్ వస్తుంది. సో మీరు ఇక్కడెక్కడైనా బై చేసి ఉంటే 75 తర్వాత 80, 85, 90 ఎక్కడైనా మీరు బై చేసి ఉంటే దెన్ మీరు ఎప్పుడు అలర్ట్ అవుతారు? ప్రీవియస్గా ఎక్కడి నుంచి సెల్లింగ్ వచ్చిందో అక్కడి నుంచే కదా అలర్ట్ అవుతారు. మీన్స్ రీసెంట్గా మీరు చూస్తున్న ప్రైస్ ఎటు మూవ్ అవుతున్నా రీసెంట్గా ఏ పాయింట్ నుంచి సెల్లర్స్ ఎక్కువగా యాక్టివ్గా ఉన్నారు అనేది మీరు గమనిస్తారు 95. సో ఇప్పుడు మీరు ఎక్కడ బై చేస్తున్నా 75, 80, 90, 91 ఎక్కడ బై చేస్తున్నా 95 దగ్గరకు వస్తున్నప్పుడు లిటిల్ ఫియర్ ఉంటుంది మీకు. అలా ప్రైస్ పెరుగుతూ పెరుగుతూ ఈసారి 90 దగ్గరకు వస్తుండేసరికి మీరు 80 దగ్గర కొని ఉంటారనుకుందాం. 80 to 90, 10 points చాలే అనుకొని మీరు అక్కడ సెల్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, మీలానే ఆలోచిస్తున్న లైక్ మైండెడ్ పీపుల్ కూడా అక్కడే 90, 91, 92 ఆ జోన్ లోనే సెల్ చేయడం స్టార్ట్ చేస్తే ప్రైస్ 90, 91 దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి అగైన్ ఫాలో అవుతుంది. ఈసారి అగైన్ ఫాలో అవుతూ ఈసారి 80 దగ్గరకు వచ్చి, ప్రీవియస్ గా 80 దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ మళ్ళీ టాప్ సైడ్ కి వెళ్ళింది కాబట్టి ఈసారి 80 దగ్గరకు వచ్చినప్పుడు అదొక బయింగ్ ఆపర్చునిటీలా చూస్తూ ఇక్కడ కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అలా లైక్ మైండెడ్ పీపుల్ ఒక మైండ్ సెట్ అంతా కంబైన్ అయినప్పుడు 80 దగ్గర వస్తున్న బయింగ్ యాక్టివిటీ అగైన్ ప్రైస్ ని టాప్ సైడ్ కి మూవ్ చేస్తుంది. సో లెట్స్ సే ఇక్కడ నుంచి ప్రైస్ అగైన్ పెరుగుతుంది అనుకోండి, 80 నుంచి 81, 82 దగ్గర ఉంది అనుకోండి ప్రైస్. యాజ్ ఎ పర్సన్ గా, మీరు స్టాక్ మార్కెట్ లో ఉన్న పర్సన్ గా ఎక్కడ బై చేయాలి ఎక్కడ సెల్ చేయాలంటే మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? 75 to 80 ఈ జోన్ దగ్గరకు వస్తే ప్రైస్ ఫాల్ అయిన ప్రతిసారి 75 to 80, ఎగ్జాక్ట్ గా 75 కాదు, ఎగ్జాక్ట్ గా 80 కాదు, కొన్నిసార్లు 75, కొన్నిసార్లు 77, కొన్నిసార్లు 80, అలా 75 to 80 దగ్గరకు వస్తున్నప్పుడు ప్రైస్ పైకి పెరుగుతుంది. అండ్ అలా పైకి పెరుగుతూ 90 to 95 దగ్గరకు వస్తున్నప్పుడు ప్రైస్ లో రిజెక్షన్ ఆర్ సెల్లింగ్ కనిపిస్తుంది. సో అలా 75 to 80 అనేది బైకి మంచిది, అండ్ 90 to 95 అనేది సెల్లింగ్ కి మంచిది అనుకుంటాం కదా. ఇలా ఫామ్ అవుతున్న ప్రైస్ యాక్షన్ ని బట్టే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డిటర్మైన్ చేస్తూ ఉంటాం. ప్రైస్ ఏ లెవెల్స్ దగ్గర నుంచి అయితే రిజెక్ట్ అయ్యి అగైన్ డౌన్ సైడ్ కి సెల్లింగ్ ప్రెషర్ తో ఫాలో అవుతుంటుందో ఇది రెసిస్టెన్స్ అని, అండ్ ప్రైస్ ఏ లెవెల్స్ దగ్గరకు వచ్చి అగైన్ బయింగ్ ప్రెషర్ తో టాప్ సైడ్ కి మూవ్ అవుతుంటుందో ఇది సపోర్ట్ అని మనం అనుకుంటూ ఉంటాం. ఒకసారి ఎగ్జాంపుల్ ని చార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ ఆల్మోస్ట్ 18,000 మార్క్ నుంచి కంటిన్యూస్ గా డౌన్ అవుతూ, మీన్స్ డౌన్ ట్రెండ్ లో కిందకి వస్తూ ఒక దగ్గర బేస్ ఫామ్ చేసింది. అండ్ ఆ బేస్ ఫామ్ చేసిన ఇనిషియల్ డేస్ లో మనం చూస్తుంటే ఇక్కడ చూడండి, ఇలా ప్రైస్ ఫాలో అయ్యాక ఈ రేంజ్ కి ఫాలో అయ్యాక అగైన్ ఒక లెవెల్ దగ్గర వరకు ర్యాలీ అవ్వాలని ప్రయత్నిస్తూ ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. అలా సెల్లింగ్ ప్రెషర్ తో డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు ఫస్ట్ ఈ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు సపోర్ట్ తీసుకుంది, ఆల్మోస్ట్ 15,800 జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు సపోర్ట్ తీసుకుంది, అండ్ 16,400 అరౌండ్ వెళ్తున్నప్పుడు రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. అలా సపోర్ట్ తీసుకున్న తర్వాత కొంచెం అగైన్ అప్ సైడ్ కి వెళ్తూ అగైన్ డౌన్ సైడ్, ఈ సేమ్ సపోర్ట్ దగ్గరే అనదర్ టైమ్ సపోర్ట్, అండ్ అలా కొంత కన్సాలిడేట్ అవుతూ ఈసారి అగైన్ ఆ రెసిస్టెన్స్ వరకు అగైన్ సేమ్ ప్రీవియస్ గా ఉన్న సపోర్ట్స్ దగ్గరే సపోర్ట్ తీసుకుంటూ అగైన్ అప్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ అండ్ ఇక్కడ ఇక్కడ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఫేస్ చేసింది కదా అని అయిపోయాక కదా మాట్లాడుకుంటున్నాం అంటే, జస్ట్ ఒకసారి మీరు ఈ టైమ్స్లోనే ఉన్నారనుకోండి, ఈ మూవ్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ నుంచి మీరు ఇంకెక్కడ చూస్తున్నా ఈ జోన్ తర్వాత ఇక్కడ నుంచి ఎప్పుడు మీరు ఈ ప్రైస్ యాక్షన్ చూస్తున్నా, ఇక్కడ నేను బాక్స్తో మెన్షన్ చేసిన ప్రైస్ యాక్షన్లో మీరు ఏ పాయింట్లో ఉండి చూస్తున్నా, రీసెంట్గా మీకు స్వింగ్ రిజెక్షన్ కనిపించింది అయితే ఇక్కడ, అండ్ స్వింగ్ సపోర్ట్ కనిపించింది అయితే ఇక్కడ. సో ఇది మనం రెసిస్టెన్స్, ఇది మనం సపోర్ట్ అనుకొని లైన్స్ ని డ్రా చేసి ఆ జోన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు
మనం అలర్ట్ గా ఉండే ప్రయత్నం చేస్తాం. రెసిస్టెన్స్ దగ్గర బై చేస్తామా సెల్ చేస్తామా, సపోర్ట్ దగ్గర బై చేస్తామా సెల్ చేస్తామా అనేది సెకండరీ. ప్రైమరీగా లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఎగ్జిస్టింగ్ గా మనకున్న పొజిషన్స్ రిలేటెడ్ గా అలర్ట్ గా ఉండే ప్రయత్నం చేస్తాం. మీన్స్ ప్రీవియస్ గా ఇలా సపోర్ట్ ఇక్కడ తీసుకుంది కదా అని ఇక్కడికి వచ్చి ఇలా యూటర్న్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎక్కడైనా మీరు బై చేసి ఉంటే దెన్ అలా ప్రైస్ ర్యాలీలో ప్రీవియస్ గా ఎక్కడ సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అయిందో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఈ జోన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు స్టాప్ లాస్ ని ట్రయల్ చేసి ప్రాఫిట్ ని లాక్ చేసే ప్రయత్నం చేస్తారు. లేదు మీరు ఇక్కడ సెల్లింగ్ కనిపించింది కదా ప్రీవియస్ గా అని ఇక్కడికి వచ్చినప్పుడు ఒకవేళ సెల్లింగ్ యాక్టివిటీని చేస్తుంటే ఈ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు అలర్ట్ గా మీ స్టాప్ లాస్ ని ట్రయల్ చేసుకుంటూ ప్రాఫిట్ ని లాక్ చేసే ప్రయత్నం చేస్తారు. మీన్స్ ఇలా రివర్సల్ అవడానికి ఛాన్స్ ఉంది. అక్కడ కొంత అలర్ట్ గా ఉండాలని మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ద్వారా ఇండికేషన్ దొరుకుతూ ఉంటుంది. అంతేకాని సపోర్ట్ దగ్గర బైక్, రెసిస్టెన్స్ దగ్గర సెల్ కాదు. అండ్ అదే సేమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. ఇందాక మీకు మెన్షన్ చేసినట్లు ఎప్పుడైతే స్వింగ్ ఒక దగ్గర నుంచి రిజెక్ట్ అవుతుందో, ప్రైస్ ఇలా ఒక దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్ కి ఫాల్ అయ్యి అగైన్ ఎప్పుడైతే ఇలా రివర్సల్ తీసుకుంటుంటుందో దెన్ అప్పుడు మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అని మార్క్ చేసుకుంటాం. అలా మార్క్ చేసుకున్న తర్వాత ప్రైస్ అగైన్ ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చి రెస్పెక్ట్ చేస్తూ ఉందనుకోండి, మీన్స్ నెక్స్ట్ టైం కూడా ప్రైస్ అక్కడికి వచ్చి రెస్పెక్ట్ చేస్తుంది, దెన్ ప్రీవియస్ గా మనం అనుకుందే రైట్ అని ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ అనమాట. ఎస్, ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయింది కాబట్టి ప్రీవియస్ గా మనం అనుకున్న రెసిస్టెన్స్ వ్యాలిడ్ అవుతుందని, నెక్స్ట్ టైం కూడా ప్రైస్ యాక్షన్ మనం అనుకున్న ప్రీవియస్ లెవెల్స్ దగ్గరకు వచ్చి రిజెక్ట్ అవుతుంటే దెన్ ఫర్దర్ గా లెవెల్స్ కు మనం ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. అలా డౌన్ సైడ్ కి ఫాల్ అయ్యి ప్రీవియస్ గా అనుకున్న సపోర్ట్ లెవెల్స్ కి దగ్గర దగ్గరకు వచ్చి ఎగ్జాక్ట్ ఆ లైన్ కాదు, ఈవెన్ కొంత డౌన్ సైడ్ కి వచ్చి అగైన్ రివర్సల్ తీసుకుని అప్ సైడ్ కి వస్తున్నా దాన్ని ఇక్కడ ఒక ఇంపార్టెంట్ జోన్ లా చూస్తూ ప్రీవియస్ గా అనుకున్న సపోర్ట్ కి మనం ఇంకా ఇంపార్టెన్స్ ని పెంచే ప్రయత్నం చేస్తాం. ఇలా జరుగుతూ ఉన్న ప్రాసెస్ లో ఎప్పుడైనా ప్రైస్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్ళింది అంటే దెన్ అప్పటి వరకు మనం అనుకుంటున్న థీరీ ఆ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తే డౌన్ సైడ్కి వస్తుంది, సపోర్ట్ దగ్గరికి వస్తే అప్ సైడ్కి వెళ్తుంది, ఆ ఎంటైర్ థీరీ అనేది రివర్స్ అవుతుంది. ఇక్కడ రివర్స్ ఇన్ ద సెన్స్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ ని ప్రైస్ బ్రేక్ చేస్తుందో నెక్స్ట్ టైం ప్రైస్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు ఇక్కడే సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం అంటే ఏంటి, బయ్యర్స్ ఒక ఇంట్రెస్ట్ కనిపిస్తూ ఉండడం. ప్రీవియస్గా బయ్యర్స్ ఈ సపోర్ట్ దగ్గరికి ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడే బయింగ్ యాక్టివిటీ చేశారు అండ్ ఇక్కడికి వస్తున్నప్పుడు సెల్లింగ్ యాక్టివిటీ చేశారు. బట్ ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్, ఈ సెల్లింగ్ యాక్టివిటీ ఇక్కడ ఉన్నది బ్రేక్ అయ్యి అలా అప్ సైడ్కి వెళ్ళిపోతున్నప్పుడు మిస్ అయ్యామని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, సో నేను ఈ రెసిస్టెన్స్ అంటే సెల్ అనుకున్నాను కానీ చూస్తే రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిపోతుంది, నేను బై చేయాలని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు చూసారా, అగైన్ ఏ జోన్ దగ్గర అయితే ప్రీవియస్గా సెల్లింగ్ ప్రెషర్ అప్పటి వరకు కనిపించుంటుందో అదే జోన్ దగ్గర ఈసారి బయింగ్ ఇంటెన్సిటీ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఇక్కడ బయింగ్ ఇంటెన్సిటీ కనిపిస్తూ అప్ సైడ్కి వెళ్తూ ఉంటే దెన్ అప్పుడు ఇక్కడ వచ్చిన బ్రేక్అవుట్ ని కూడా మనం వ్యాలిడ్ బ్రేక్అవుట్ లా చూడొచ్చు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రీటెస్ట్ కి వాల్యూ ఇస్తూ ఉంటారు, లైక్ ఇలా బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ కాకుండా ఇది రెసిస్టెన్స్ బ్రేక్ అయింది బట్ వచ్చిన బ్రేక్అవుట్ రియల్ బ్రేక్అవుట్ అని మనకు అర్థం కావాలంటే ఇలా బ్రేక్ అయిన తర్వాత ఎప్పుడైతే ప్రైస్ అగైన్ ఆ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకుని టాప్ సైడ్కి వెళ్తుందో ఇక్కడ తీసుకున్న యూటర్న్ లోనే బయింగ్ యాక్టివిటీ చేయడానికి ట్రేడర్స్ ఇంట్రెస్ట్ ని చూపిస్తూ ఉంటారు. అలాగే ఒకవేళ లెట్స్ సే ప్రైస్ ఇలా అప్ సైడ్కి వెళ్తూ డౌన్ సైడ్కి వస్తూ కొంత కన్సాలిడేట్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే ఈసారి అగైన్ ప్రైస్ లో ఒకవేళ బయింగ్ ఇంటెన్సిటీ ఏదైనా కనిపించి అప్ సైడ్ వస్తున్నప్పుడు ప్రీవియస్ గా ఉన్న ఈ సపోర్టే ఈసారి మనకి రెసిస్టెన్స్ అవుతుంది. సో ఒక రెసిస్టెన్స్ బ్రేక్ అయితే అదే రెసిస్టెన్స్ ఈసారి సపోర్ట్ అవుతుంది అండ్ ఒక సపోర్ట్ ఈసారి బ్రేక్ అయితే అదే సపోర్ట్ ఈసారి రెసిస్టెన్స్ అవుతుంది. ఇది ఒకసారి మనం చార్ట్ లో గమనిద్దాం. సో రీసెంట్ నిఫ్టీ చార్ట్ లోనే మనం గమనించవచ్చు. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ రిజెక్ట్ అయింది కదా ఈ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు. సో అలా వన్స్ రిజెక్ట్ అవుతూ ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేసిందో అగైన్ ఆ లెవెల్ దగ్గరికి ఫాలో అవుతున్నప్పుడు, ఎగ్జాక్ట్గా కాదు అగైన్ ఆ లెవెల్ దగ్గరికి ఫాలో అవుతున్నప్పుడు ప్రైస్లో అగైన్ సపోర్ట్ ఇక్కడ మనకు కనిపించింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్లో కూడా ఈ రీసెంట్ ఫాల్లో కూడా ఎగ్జాక్ట్ సేమ్ లెవెల్ దగ్గరికి వచ్చే నిఫ్టీ సపోర్ట్ తీసుకుంది. మీన్స్ ప్రీవియస్గా ఏ లెవెల్ దగ్గర అయితే మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంటుందో అది అప్కమింగ్ టైమ్స్లో సపోర్ట్గా మార్కెట్లో వ్యవహరిస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఈవెన్ టాటా మోటార్స్ ఒక రీసెంట్ చార్ట్ స్ట్రక్చర్ని మీరు గమనించినా ఏ జోన్ దగ్గర అయితే ప్రైస్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ని తీసుకుందో వన్స్ ఆ సపోర్ట్ బ్రేక్ అయ్యాక మళ్ళీ అగైన్ ఆ లెవెలే మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది. ఇక్కడ ఏ జోన్ దగ్గర అయితే సపోర్ట్స్ అయితే కనిపించాయో వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చాక అగైన్ రివర్సల్లో అదే లెవెల్ దగ్గర మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ని అయితే ఫేస్ చేస్తుంది. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎన్ని టైప్స్లో డ్రా చేయొచ్చో తెలుసుకుందాం. యూజువల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే హారిజాంటల్ లైన్స్తోనే డ్రా చేస్తుంటాం కానీ ఇంకా వేరియస్ మెథడ్స్లో కూడా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేయొచ్చు. మోస్ట్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి ఎగ్జాంపుల్గా ఇవే మనం చూస్తూ ఉంటాం. ఇందాక మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్స్ అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఎగ్జాంపుల్స్ ఈ కేటగిరీలోకి వస్తాయి. ప్రైస్ ఉంటున్న రేంజ్ని, లేకపోతే ప్రీవియస్గా ప్రైస్ యాక్షన్ కనిపిస్తున్న రేంజ్ని ఒక హారిజాంటల్ లైన్తో డిఫైన్ చేస్తూ
వాటిని సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అని పిలుస్తూ ఉంటాం. అండ్ ఈ టైప్ ఆఫ్ ఛానల్స్ కూడా ప్రీవియస్ వీడియోలో అనుకున్నాం కదా, అసెండింగ్ ఛానల్ ఉంటుంది, డిసెండింగ్ ఛానల్ ఉంటుందని. అలా ఇప్పుడు మనకు కనిపిస్తున్నది డిసెండింగ్ ఛానల్. ఈ డిసెండింగ్ ఛానల్లో 2 ట్రెండ్ లైన్స్ ని యూజ్ చేసి ప్రీవియస్గా ఏ లెవెల్స్ నుంచి ఎక్కువ టైమ్స్ రిజెక్షన్ వచ్చిందో ఆ పాయింట్స్ని కంబైన్ చేస్తూ డ్రా చేస్తున్న ట్రెండ్ లైన్స్ ద్వారా ఫామ్ అవుతున్న ఛానల్స్ ద్వారా కూడా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గమనిస్తాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నది డిసెండింగ్ ఛానల్. ఇలా డ్రా చేస్తున్న ఛానల్స్ని ఎలా అబ్జర్వ్ చేస్తాం, ప్రైస్ ఇక్కడి నుంచి అగైన్ ఇలా అప్సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు ప్రీవియస్గా ఫామ్ అవుతున్న రెసిస్టెన్స్ని కంబైన్ చేస్తూ మనం స్లాండ్గా ఒక లైన్ డ్రా చేస్తుంటాం. కాబట్టి ఈసారి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ అగైన్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందనే ఒక ఇండికేషన్ ఇలా డ్రా చేస్తున్న ఛానల్స్ ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది సెకండ్ టైప్. ఇలా హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్సే కాకుండా ఇండికేటర్స్ని యూజ్ చేసి లైక్ మూవింగ్ యావరేజ్, అండ్ ఆ మూవింగ్ యావరేజ్లో యూజువల్గా 20, 50, 100, 200 ఆ నెంబర్స్తో ఉన్న మూవింగ్ యావరేజెస్తో కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గమనిస్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడ 20ని ప్లేస్ చేస్తూ మూవింగ్ యావరేజ్ నెంబర్ 20, అండ్ డైలీలో ఉన్నాం కాబట్టి 20-డే మూవింగ్ యావరేజ్ ప్రకారం ఇక్కడ నుంచి నిఫ్టీ డౌన్ సైడ్కి వస్తుంటే 15,850 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఎలా చెప్తున్నారు ఇలా సపోర్ట్ తీసుకుంటుందనంటే ఇండికేటర్ని కూడా ప్రైస్ యాక్షన్ రెస్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనించారంటే వన్స్ ఇండికేటర్ బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళాక ఈ ఇండికేటరే 20-డే మూవింగ్ యావరేజే మనకి మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతూ వచ్చింది. మీన్స్ ఎప్పుడెప్పుడైతే ప్రైస్ ఇండికేటర్ నియర్గా వెళ్తూ వచ్చిందో అప్పుడే రిజెక్ట్ అవుతూ అగైన్ ఇండికేటర్ నియర్గా వెళ్ళిన ప్రతిసారి కూడా రిజెక్షన్ కనిపిస్తూ వచ్చింది. అండ్ ఈ ఇండికేటర్ అబోవ్ ఉంటున్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఇండికేటర్ దగ్గర సపోర్ట్ని కూడా ప్రైస్ తీసుకుంటూ ఉంటుంది. సో ఇలా మూవింగ్ యావరేజ్తో కూడా ఇక్కడ 20 అని ప్లేస్ చేసాం కానీ 50, 100 బిటిల్తో కూడా మూవింగ్ యావరేజ్ని యూజ్ చేసి కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇతర ఇండికేటర్స్ లైక్ ఫిబొనాచీ రిట్రేస్మెంట్, రీసెంట్ టైమ్స్లో మనకి మార్కెట్ ఫాల్ అయిన తర్వాత ఏ లెవెల్స్ దగ్గర నుంచి వస్తున్న రీట్రేస్మెంట్ ఎండ్ అవడానికి ఛాన్స్ ఉంటుందని డ్రా చేస్తే 38.2, 50, 61.8 ఇలా ప్రైస్ ఫాల్ అయ్యాక అగైన్ ప్రైస్ ర్యాలీ అవుతున్నప్పుడు ఇవి మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ రీసెంట్ నిఫ్టీ ప్రైస్ ఫాల్లో నిఫ్టీ 61.8 లెవెల్ వరకు వెళ్ళి అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్కి అయితే ఫాలో అవుతూ ఉంది. ఇలా అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ ఫాలో అయిన తర్వాత ఈసారి అగైన్ వస్తున్న ఈ రీట్రేస్మెంట్ ఎక్కడ ఎండ్ అవడానికి పాసిబిలిటీ ఉంది ఆర్ ఎక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని 38.2, 50, and 61.8 ని రెసిస్టెన్స్ గాను ఆర్ ప్రైస్ ఇలా అప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు ఎక్కడెక్కడ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని అలా అప్ సైడ్ వెళ్ళిన స్వింగ్ని మనం ఫిబొనాచీ రిట్రేస్మెంట్తో జాయిన్ చేస్తూ ఉంటే అక్కడ ఉంటున్న ఈ లెవెల్స్ దగ్గర 38.2, 50, and 61.8 లెవెల్స్ దగ్గర సపోర్ట్ గాను ఆ పర్టికులర్ జోన్స్ యాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశామంటే ప్రీవియస్గా మనకి ఏవైతే ఇంపార్టెంట్ సపోర్ట్స్ అనుకుంటామో అవే రెసిస్టెన్స్ అవుతాయని చెప్పాం. కాబట్టి ఈ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు వస్తున్న కరెక్షన్లో ఏవైతే ఇంపార్టెంట్ సపోర్ట్స్గా ఉన్నాయో అవే ఈసారి డౌన్ సైడ్ నుంచి ప్రైస్ అప్ సైడ్కి వస్తున్నప్పుడు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా కూడా ఇక్కడ యాక్ట్ అవుతూ ఉన్నాయి. సో యూజింగ్ ఫిబొనాచీ రిట్రేస్మెంట్ కూడా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. సో మాట్లాడుకున్న డిఫరెంట్ టైప్స్కి అన్నిటికీ ఒకే ఇంపార్టెన్స్ అయితే లేదు. పర్సనలీ నేను బిలీవ్ చేస్తున్న దాని ప్రకారం హారిజంటల్గా డ్రా చేస్తున్న లైన్స్కి మాత్రమే ఫర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ ఈవెన్ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. వాటికి అడిషన్గా ఇవి లైక్ హారిజంటల్ లైన్స్ని డ్రా చేసుకునే తర్వాత ఒకవేళ ప్రైస్ టాప్ సైడ్కి వెళ్తుంటే డౌన్ సైడ్ ఒక ట్రెండ్ లైన్ ఆర్ ఈవెన్ ప్రైస్ అప్ అండ్ డౌన్ ఒక ఛానల్ లాగా కూడా ప్రైస్ యాక్షన్ ఒక డైరెక్షన్ని డిఫైన్ చేస్తూ ఆ ఛానల్ బ్రేక్ అయితే ఫర్దర్గా యాక్షన్ తీసుకోవచ్చు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ అయితే ఈ హారిజంటల్ లైన్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజ్ కానీ ఫిబొనాచీ కానీ ఇవి ప్రీవియస్గా డ్రా చేసుకున్న లైన్స్కి లైక్ హారిజంటల్ లైన్స్కి ఆర్ ఈ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఛానల్స్కి ఇవి ఫర్దర్ కన్ఫర్మేషన్ ఎక్కడైనా యాడ్ చేస్తాయా, కాన్ఫిడెన్స్ ఎక్కడైనా అవుతుందని చూడాలి. తప్పితే ప్యూర్లీ ఫిబొనాచీ ఆర్ ప్యూర్లీ మూవింగ్ యావరేజ్ ద్వారా వచ్చే ఎటువంటి కన్ఫర్మేషన్ని కూడా మనం ట్రీట్ చేయడానికి ప్రయత్నించకూడదు. ఇప్పుడు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేస్తున్నప్పుడు ఎలాంటి టైం ఫ్రేమ్స్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్లో టైం ఫ్రేమ్ ఒక రోల్ గురించి తెలుసుకుందాం. ఇది గుర్తుంచుకోవాలి, హయ్యర్ టైం ఫ్రేమ్లో డ్రా చేసే లైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ హయ్యర్ టైం ఫ్రేమ్లో డ్రా చేసాం కదా అని వాటిని మనం ట్రేడింగ్కి యూజ్ చేయలేం. లైక్ వీక్లీ, మంత్లీలో డ్రా చేసాం అనుకోండి, ఎగ్జాంపుల్ వీక్లీలోకి వెళ్దాం ఒకసారి, వీక్లీలోకి వెళ్ళి ఇలా ఇంపార్టెంట్ లెవెల్స్ని మార్క్ చేసి ఆ లెవెల్స్ కోసం వెయిట్ చేయాలనుకుంటే ప్రజెంట్ ఉన్న దగ్గర నుంచి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఈవెన్ స్టాక్స్ చాలా ఎక్కువ పర్సెంట్ మూవ్ అయితేనే మనకు ఆ లెవెల్స్ రీచ్ అవుతూ ఉంటాయి. సో సపోర్ట్స్ రెసిస్టెన్స్ డ్రా చేసి వాటితో మనం ట్రేడ్ చేయలేం. ఇన్ఫ్యాక్ట్ డైలీలో ఉన్న వాటితో కూడా ఇంట్రాడేలో మనం ట్రేడ్ చేయలేం. అయితే డైలీ, వీక్లీ, మంత్లీ వీటిల్లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూడడం వేస్టా అంటే అలా కాదు. ఫస్ట్ అయితే డైలీని స్టార్ట్ చేయండి.
సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చి జస్ట్ ఇలా రీఫ్రెష్ చేయండి, స్క్రీన్ ఇలా రీఫ్రెష్ చేయండి. ఇలా రీఫ్రెష్ చేశాక ఇక్కడ మీకు ప్లస్ మైనస్ అని ఉంటుంది కదా, ఆ మైనస్ దగ్గర 1, 2, 3, 4 ఫోర్ టైమ్స్ దగ్గరగా ఇలా మీరు జూమ్ అవుట్ చేసి ఒకసారి చార్ట్ని ఫ్రంట్ టు బ్యాక్ ఇలా స్క్రోల్ చేయండి. ఒకసారి గమనించండి ప్రీవియస్గా ఎలా మార్కెట్ ప్రైస్ యాక్షన్ ఫామ్ అయింది అండ్ ప్రజెంట్ మార్కెట్ ఎలాంటి డైరెక్షన్లో మూవ్ అవుతుందని. సో ఎప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మనం ట్రెండ్ని డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డైలీ టైం ఫ్రేమ్లో ఫామ్ అవుతున్న లెవెల్స్ ప్రకారం హైస్ లోయర్ హై, లోయర్ హై, లోయర్ హై, లోయర్ హై, ఈవెన్ లోస్ కూడా లోయర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ డౌన్ సైడ్కి మార్కెట్ ఫాల్ అవుతూ ఉంది. కాబట్టి ఇది మనం డౌన్ ట్రెండ్లో ఉందనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డౌన్ ట్రెండ్లో ఉంటే మనం సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసమే చూడాలి. సో మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉందన్న విషయం అయితే మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే అర్థమవుతుంది. డౌన్ ట్రెండ్ బ్రేక్ అయిందని ఎప్పుడు అనుకోవాలి మనం, రీసెంట్ స్వింగ్ హై బ్రేక్ అయినప్పుడు. రీసెంట్ స్వింగ్ హై 16,800 అరౌండ్ ఉంది. సో 16,800 అబోవ్ వచ్చి మార్కెట్ సస్టైన్ అవుతున్నా క్లోజ్ అవుతున్నా ప్రెజెంట్ ఉంటుంది డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్గా మారడానికి ఛాన్స్ ఉంటుందన్న ఇండికేషన్ మనకి ప్రైస్ ద్వారా ఫామ్ అవుతుంది. అసలు వన్స్ మనం ట్రెండ్ని డిసైడ్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ హయర్ టైం ఫ్రేమ్ అయినా డైలీ టైం ఫ్రేమ్లో మనం నోట్ చేసుకోవాలి. ఈవెన్ ఫర్ ట్రేడింగ్ కూడా, ఇంట్రాడేలో చేస్తున్న ట్రేడింగ్కి కూడా నేను డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని గమనిస్తాను. ఎలాగో చెప్తాను, ఎలా కంబైన్ చేస్తాను మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని అని మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. కాబట్టి మీరు గమనించండి, నేను మీకు డైలీ వీడియోస్లో చూపించే వాటిల్లో మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి కానీ అన్ని బ్లూ కలర్లో ఉంటాయి. కానీ బిగినర్స్కి నేను చెప్పేది డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బ్లాక్ లైన్స్తో డిఫైన్ చేయండి. బ్లాక్ లైన్స్తో ఇలా ఈ కలర్ వచ్చే లైన్స్తో డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ని మార్క్ చేయడానికి ప్రయత్నించండి. సరే, అది అసలు ఎలా మార్క్ చేయాలి, ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవనేది మనం ఎలా తెలుసుకోవాలి? ఒకటి గుర్తుంచుకోవాలి, మనం కేవలం ఇంపార్టెంట్ పాయింట్ దగ్గర ఒక లైన్ డ్రా చేయడాన్ని చూస్తూ ఉన్నట్లయితే ఎనీ లైన్స్ డ్రా చేయొచ్చు. చూడండి, ఇక్కడున్న పాయింట్కి ఒక లైన్ డ్రా చేయొచ్చా, ఇక్కడున్న పాయింట్కి, ఇక్కడున్న పాయింట్కి టచ్ అవుతూ ఇంకొక లైన్, ఇక్కడున్న పాయింట్కి, ఇక్కడున్న పాయింట్కి టచ్ అవుతూ ఇంకొక లైన్, ఇక్కడున్న పాయింట్కి టచ్ అవుతూ ఇంకొక లైన్, ఇక్కడున్న పాయింట్కి అండ్ ఇక్కడున్న పాయింట్కి టచ్ అవుతూ ఇంకొక లైన్, ఇక్కడున్న పాయింట్స్కి, ఇక్కడున్న పాయింట్కి, ఇక్కడున్న పాయింట్కి ఇలా టచ్ అవుతూ మల్టిపుల్ లైన్స్ని ఇన్ బిట్వీన్ 8,500 to 7,600 ఇలా మనం డ్రా చేయొచ్చు. బట్ ఇన్ని మల్టిపుల్ లైన్స్ డైలీ టైం ఫ్రేమ్లో చూడాల్సిన నీడ్ లేదు. డైలీ టైం ఫ్రేమ్లో ఓన్లీ ఇంపార్టెంట్ లెవెల్స్కే మనం ప్రిఫరెన్స్ ఇస్తూ లోయర్ టైం ఫ్రేమ్స్లో, ట్రేడింగ్ టైం ఫ్రేమ్లో కావాలంటే రీసెంట్గా ఫామ్ చేసిన మల్టిపుల్ లెవెల్స్ని మనం గమనించవచ్చు. సో ఎప్పుడు హయర్ టైం ఫ్రేమ్స్లో వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్కే మనం ప్రాధాన్యతను ఇవ్వాలి. సో అలా చూస్తే మనం ఏ లెవెల్ని అయితే డ్రా చేయాలనుకుంటున్నామో అక్కడ మీరు డ్రా చేసే లైన్కి ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నట్లయితే దాని అది ఇంపార్టెంట్ లెవెల్ అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ మల్టిపుల్ టచ్ పాయింట్స్. ఎన్ని టచ్ పాయింట్స్ వీలవగలిగితే అన్ని టచ్ పాయింట్స్ మీరు డ్రా చేస్తున్న లైన్కి ఉండేలా చూసుకోండి. అది సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ అనేది పక్క నుంచి మల్టిపుల్ టచ్ పాయింట్స్, ఒకసారి లైన్ డ్రా చేస్తే అక్కడ మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఉండేలా చూసుకోవాలి. అలా ఈ లైన్ మనకు కనిపిస్తుంది. దీన్ని కొంచెం అడ్జస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందో లేదో చూసుకుందాం. మల్టిపుల్ టచ్ పాయింట్స్ అనేది మెయిన్ క్రైటీరియా. అండ్ మల్టిపుల్ టచ్ పాయింట్స్ తర్వాత ఈ సేమ్ లైనే మనకి రెసిస్టెన్స్ గాను అండ్ సపోర్ట్ గాను యాక్ట్ అయి ఉండాలి. మీన్స్ ఎక్కడైతే సపోర్ట్ తీసుకొని మార్కెట్ టాప్ సైడ్కి మూవ్ అయిందో అగైన్ డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు ఆ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కూడా మార్కెట్ ఫేస్ చేసి ఉండాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ 2 సినారియోస్లో కూడా ఆ లైన్ యాక్ట్ అయి ఉంటేనే ఆ లైన్కి ఇంపార్టెన్స్ ఫర్దర్ కమింగ్ డేస్లో కూడా మనం ఎక్కువగా ఇవ్వచ్చు. ఇది సెకండ్ క్రైటీరియా. అండ్ థర్డ్ క్రైటీరియా, ప్రీవియస్గా ఉన్న ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకుని కదా మనం లైన్ని డ్రా చేస్తుంటాం. ఇది ఇప్పుడు కూడా వ్యాలిడ్ అవుతుందా, ఆ లెవెల్ దగ్గరే ట్రేడర్స్ ట్రేడ్స్ తీసుకుంటున్నారా లేదా అని మనకు తెలియాలంటే రీసెంట్ స్వింగ్స్ కూడా ఆ లెవెల్ని ఆర్ ఆ లైన్ని రెస్పెక్ట్ చేయాలి. సో ఫస్ట్ కండిషన్ మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఉండాలి, సెకండ్ కండిషన్ ఆ లైన్ ప్రీవియస్గా రెసిస్టెన్స్గాను అండ్ సపోర్ట్గాను యాక్ట్ అయి ఉండాలి. అండ్ థర్డ్ కండిషన్ ప్రీవియస్గా ప్రైస్ అయితే ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేసింది అండ్ రీసెంట్గా కూడా ప్రైస్ ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తుందా లేదా. ఒకవేళ రెస్పెక్ట్ చేస్తూ ఉంటే ఇది ఫర్దర్ కమింగ్ డేస్లో కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్లా మనం గమనించవచ్చు. అలా డైలీ టైం ఫ్రేమ్లో ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్న జోన్స్ని మనం రిప్రజెంట్ చేసుకోవాలి. ఈ లైన్ కూడా అది మీట్ అవుతుందా, రెసిస్టెన్స్ సపోర్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ ఇలా మల్టిపుల్ టైమ్స్ ప్రీవియస్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఈ లైన్ రెస్పెక్ట్ చేస్తూ వచ్చింది. మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. బట్ రీసెంట్ ప్రైస్ యాక్షన్ చూద్దామంటే ఈ లైన్ దగ్గరికి ఫ్రమ్ April 2022 ఎప్పుడు కూడా ప్రైస్ అయితే మూవ్ అవ్వలేదు. సో 17,670 జోన్ అనేది
ప్రీవియస్ గా ఉన్న ప్రైస్ యాక్షన్ ప్రకారం ఒక ఇంపార్టెంట్ జోన్. సో ఇక్కడ నేను జోన్ అని అంటున్నాను. అది ఇక్కడ నుంచి ప్రైస్ ఇలా వెళ్తున్నప్పుడు రెసిస్టెన్స్ అవ్వచ్చు, అండ్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు సపోర్ట్ కూడా అవ్వచ్చు. సపోర్ట్, రెసిస్టెన్స్, అక్కడ బై చేయాలి సెల్ చేయాలి ఇలాంటి వ్యూతో ఉండద్దు. సో మన పని ఇంపార్టెంట్ జోన్స్ ని ఫామ్ చేయడం, ఇంపార్టెంట్ లైన్స్ ని ఫామ్ చేయడం, అండ్ ఆ లెవెల్స్ అబోవ్ ఉంటుంటే ఆ లెవెల్ సపోర్ట్ గాను, అండ్ ఆ లెవెల్ బిలో ఉంటే ఆ లెవెల్ రెసిస్టెన్స్ గాను యాక్ట్ అవుతుంది. అలా ఇంకొన్ని లైన్స్ ని కూడా డ్రా చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ గమనించండి, ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ కూడా సపోర్ట్, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ కూడా రెసిస్టెన్స్ గా ఈ జోన్ యాక్ట్ అయింది. కాబట్టి ఈ లెవెల్ ని కూడా మనం ఇంపార్టెంట్ లెవెల్ గా గమనించవచ్చు. సో 15,880, 16,690, 17,670 ఈ 3 ఇంపార్టెంట్ లెవెల్స్ ఆన్ డైలీ టైం ఫ్రేమ్ విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ యాక్షన్ ఇంపార్టెంట్ లెవెల్స్ గా మనం గమనించవచ్చు. ఇవన్నీ డ్రా చేశాక డైలీ టైం ఫ్రేమ్ లో రీసెంట్గా ఉంటున్న స్వింగ్ లోస్ ని, స్వింగ్ హైస్ ని మార్క్ చేసి ఉంచుకోండి. వెరీ రీసెంట్ గా ఉంటున్న లోస్ అండ్ హైస్ మాత్రమే. ఈ రీసెంట్ స్వింగ్ లో ఎంత? 15,180, ఆ లెవెల్ ని కూడా మార్క్ చేసి ఉంచండి. ఇది బ్లాక్ రిలేటెడ్ గా కొంత థిక్నెస్ ని తగ్గించి డ్రా చేసి ఉంచుకోవాలి రీసెంట్ స్వింగ్ హై ఈ లెవెల్స్. సో ఇవి ఎందుకంటే ప్రీవియస్ గా ప్రైస్ ఇమీడియట్ గా రియాక్ట్ అయిన లెవెల్స్ ఏవి. సో ప్రీవియస్ గా ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు ఈ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది, అండ్ రీసెంట్ స్వింగ్ హై దగ్గర కూడా ఒక లెవెల్ ని డ్రా చేసి ఉంచుకుంటే వీటికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీన్స్ మీరు ఏ పాయింట్ లో ట్రేడ్ చేస్తున్నారో ఆ పాయింట్స్ లో ఉన్న ఇమీడియట్ స్వింగ్ లో ఆర్ స్వింగ్ హై మీరు కొంత మైండ్ లో ఉంచుకోవాలి. ఈవెన్ నేను పొజిషనల్ గా ట్రేడ్ చేయడానికి కూడా వాటిల్నే గమనిస్తూ ఉంటాను. దీనికి ఏం లాజిక్ ఉంది? జస్ట్ ఒక టచ్ పాయింట్ తీసుకునే సపోర్ట్ అండ్ ఒక టచ్ పాయింట్ తీసుకునే రెసిస్టెన్స్ అంటున్నారా అంటే ఇక్కడ ఫాలో అవుతున్న లాజిక్ ఒకటే. రీసెంట్ గా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఏ లెవెల్స్ దగ్గర బయర్స్ యాక్టివ్ అయ్యారు, అండ్ రీసెంట్ గా ప్రైస్ టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఏ లెవెల్స్ దగ్గర సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు. ఆ పర్టికులర్ లెవెల్స్ దగ్గర ఇఫ్ ఎనీ న్యూస్ అప్డేట్స్ ఏం లేకుండా నార్మల్ గా మార్కెట్ కరెక్ట్ అయింటే దెన్ అది రీసెంట్ ప్రైస్ యాక్షన్. కాబట్టి ఆన్ ఇంట్రాడే ఆర్ అప్కమింగ్ డేస్ లో ఆ లెవెల్స్ దగ్గర అగైన్ ప్రైస్ యాక్షన్ కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుందని పర్సనలీ నేను ఆ లెవెల్స్ ని ఇంపార్టెంట్ గానే గమనిస్తాను, మైండ్ లో అలా ఉంచుకుంటాను. ఇలా డైలీ టైం ఫ్రేమ్ లో ఇంపార్టెంట్ లెవెల్స్ ని మనం మార్క్ చేశాక నెక్స్ట్ హవర్లీ టైం ఫ్రేమ్ లోకి మూవ్ అవ్వాలి. హవర్లీ టైం ఫ్రేమ్ లో మనం ఇందాక మాట్లాడుకున్న సేమ్ లాజిక్ ని అప్లై చేస్తూ ఇంపార్టెంట్ లెవెల్స్ ని డ్రా చేయాలి. బట్ ఇక్కడ డ్రా చేసినప్పుడు మాత్రం బ్లూ లైన్ ని యూజ్ చేయండి. సో ఇక్కడ గమనించండి, ఈ లెవెల్ దగ్గర ప్రీవియస్ గా ఇక్కడ కన్సాలిడేట్ అవుతూ సపోర్ట్ ప్రైస్ తీసుకుంది, రెసిస్టెన్స్, అగైన్ సపోర్ట్. కాబట్టి నెక్స్ట్ టైం ఈ లెవెల్ కి ప్రైస్ వస్తున్నప్పుడు ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ గా మనం గమనించచ్చా, ఆర్ ప్రైస్ ఈ లెవెల్ ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ కు వెళ్ళాక అప్ సైడ్ వస్తున్నప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా మనం గమనించచ్చా. ఇలా ఫర్దర్ గా ఉన్న పాసిబిలిటీస్ ని కొంత జూమ్ అవుట్ చేస్తూ ప్రీవియస్ గా ఉన్న ప్రైస్ యాక్షన్ ప్రకారం మనం డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తాం. సో మల్టిపుల్ రెసిస్టెన్స్, ఇక్కడ సపోర్ట్స్ తీసుకుంటున్న ఈ జోన్ ని మనం గమనిస్తాం, అండ్ ఇంకొంచెం జూమ్ అవుట్ చేస్తూ ఆల్మోస్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఉన్న ప్రైస్ యాక్షన్ ని కూడా గమనించే ప్రయత్నం చేయొచ్చు. ప్రీవియస్ గా ఇలా ఇంపార్టెంట్ లెవెల్స్ గా యాక్ట్ అయిన వాటిని మనం మార్క్ చేసుకుంటూ ఇలా స్క్రీన్ పైన ఉంచుకోగలుగుతుంటే దెన్ ఆన్ అప్కమింగ్ టైమ్స్ అవి ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ లో ఉంటాయి. సో మీకు అనిపించవచ్చు స్క్రీన్ పైన అన్ని హారిజాంటల్ లైన్స్ డ్రా చేస్తున్నాం, ఎక్కడ ఒక దగ్గర మార్కెట్ రియాక్ట్ అవుతుంది అప్పుడు ఇలా ఇక్కడ రియాక్ట్ అయింది అనుకుంటాం కదా అంటే ఒక్కొక్క లైన్ కి గ్యాప్ ఎంత ఉందో చూడండి. కింద ఉన్న ఈ 2 లైన్స్ దగ్గరగా ఉన్నట్లే ఉంటాయి, కానీ ఒక లైన్ 15,880, ఇంకొకటి 15,680. నియర్ టు 200 పాయింట్ గ్యాప్ ఉంది, అండ్ ఈ లైన్ కి ఈ లైన్ కి అయితే నియర్ టు 500 పాయింట్ గ్యాప్ ఉంది, అండ్ ఈ 2 లైన్స్ కి అయితే నియర్ టు 400 పాయింట్ గ్యాప్ ఉంది. అండ్ ఇక్కడ దగ్గర దగ్గరగా కనిపిస్తున్న ఈ 2 లైన్స్ కూడా 150 పాయింట్ గ్యాప్ ఉంది. మనం హవర్లీ టైం ఫ్రేమ్ లో ఉన్నాం కాబట్టి దగ్గర దగ్గరగానే మనకి లైన్స్ ఉంటాయి. సో మనం డైలీ అండ్ హవర్లీ ఈ 2 టైం ఫ్రేమ్స్ లోకి వచ్చి ఉన్న ప్రైస్ యాక్షన్ ప్రకారం ట్రెండ్ లైన్స్ ని డ్రా చేసే ప్రయత్నం చేశాం. నేనైతే ఇక్కడతో ఆపేస్తాను. మీరు న్యూస్ వీడియోస్ లో చూపించే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇలానే డ్రా చేస్తారంటే నేను ఇలానే డ్రా చేస్తాను. దీనికి కొన్ని ఫ్యాక్టర్స్ ని యాడ్ చేస్తాను. ఒక పాయింట్ లో చూపించినప్పుడు మీకు లెవెల్స్ ఇలానే ఉంటాయేమో, కానీ అప్కమింగ్ డేస్ లో ఏమవుతుందంటే లెట్స్ సే 16,250 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకున్నాను, కానీ అప్కమింగ్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ నిఫ్టీ 16,270 దగ్గరకు వచ్చే రిజెక్ట్ అవుతుంది అనుకోండి, దెన్ నేను 16,250 నుంచి 270 చేంజ్ చేస్తాను. మీన్స్ ప్రీవియస్ గా ఉన్న ప్రైస్ యాక్షన్ బట్టి నేను రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ ని డ్రా చేస్తున్నా, ఇంపార్టెంట్ లెవెల్స్ ని డ్రా చేస్తున్నా. ప్రెసెంట్ ఆర్ అప్కమింగ్ టైమ్స్ లో ప్రైస్ ఏ లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అవుతుంది ఆర్ సపోర్ట్ తీసుకుంటుంది అని దాన్ని బట్టి నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని స్లైడ్ గా చేంజ్ చేస్తూ ఉంటాను. ఈవెన్ అది నేను మీకు న్యూస్ వీడియోస్ లో కూడా మెన్షన్ చేస్తూనే వస్తున్నాను. సో ఇలా విత్ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ నేను డ్రా చేసుకుంటున్న లెవెల్స్ అప్కమింగ్ టైమ్స్ లో ఏదైనా స్లైడ్ చేంజెస్ ఉంటే, నేను అనుకుంది 16,250 అయి మార్కెట్ ఏమో 16,290 ఆర్ 280 దగ్గర అవుతుంటే దాని కొంత స్లైట్ అడ్జస్ట్మెంట్స్ నేను చేస్తాను. దీంతో పాటు మీకు నేను స్టార్టింగ్ మల్టిపుల్ వేస్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డ్రా చేయొచ్చు అనుకున్నాను కదా, అలా నార్మల్ ప్రైస్ యాక్షన్ కి డ్రా చేసుకుంటున్న లెవెల్స్ కి ఇండికేటర్స్ ద్వారా డ్రా చేస్తున్న లెవెల్స్ ఏదైనా కోయిన్సిడెన్స్
అవుతూ ఉంటే దెన్ ఆ లెవెల్స్ ని కూడా నేను మెన్షన్ చేసుకుంటాను. లైక్ రీసెంట్ టైమ్స్ లో మనకి మార్కెట్ ఫాలో అయిన తర్వాత ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ర్యాలీ అయింది కదా, దానికి ఒకసారి ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని డ్రా చేస్తే మీరు గమనించండి, మనం ప్రైస్ యాక్షన్ ని బట్టి డ్రా చేసాం ఈ బ్లాక్ లైన్ కదా. కానీ ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని బట్టి కూడా చూస్తే ఈ సేమ్ లైన్ దగ్గర 38.2 ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఉంది. మీన్స్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది కాబట్టి ప్రైస్ ఇలా టాప్ సైడ్కి వెళ్ళింది కాబట్టి డౌన్ టు అప్ గీస్తున్నాం ఫిబొనాచి రిట్రేస్మెంట్. సో ప్రైస్ ఇప్పుడు ఫాలో అవుతున్నప్పుడు 38.2 50 అండ్ 61.8 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ప్రైస్ యాక్షన్ ప్రకారం కూడా 15,880 దగ్గర మనం లైన్ డ్రా చేసి ఉంచాం కాబట్టి మీకు గుర్తుంటే రీసెంట్ టైమ్స్ లో నేను రిపీటెడ్ గా యూజ్ చేస్తున్న వర్డ్ 15,862 15,880, ఆ 20 పాయింట్ జోన్ కూడా మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వస్తే ఫర్దర్ గా మార్కెట్ లో ఫాల్ ఉంటుందని, ఆర్ అక్కడ ఒకవేళ సపోర్ట్ తీసుకొని టాప్ సైడ్కి వస్తుంటే ఓన్లీ అబౌ 16,250 నేను బులిష్ గా ఉంటానని మెన్షన్ చేశాను. దీని బ్యాక్ ఉన్న రీజన్ ఇదే, రీసెంట్ స్వింగ్ హై అది, ఆ స్వింగ్ హై బ్రేక్ అయితేనే హయ్యర్ హై ఫామ్ అవుతున్నట్టు కాబట్టి అది బులిష్నెస్ ఆర్ అప్ ట్రెండ్ కి సంకేతం కాబట్టి మనం అప్ సైడ్ వస్తున్న ట్రేడ్స్ లో ట్రేడ్ చేయొచ్చు. ఆర్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే ఫర్దర్ గా ఫిబొనాచి ప్రకారం కూడా 15,740 వరకు అండ్ ఈవెన్ మనం డ్రా చేసుకున్న నెక్స్ట్ లైన్ కూడా 15,690 దగ్గరే ఉంది. సో బిలో 15,860 15,740 అండ్ అక్కడ నుంచి కూడా సస్టైన్ ఒక డౌన్ సైడ్ ఫాలో అవుతుంటే 15,690 నెక్స్ట్ అప్కమింగ్ సపోర్ట్స్ గా గమనించవచ్చు. ఈ సేమ్ థీమ్ ని బేస్ చేసుకుని ఎవ్రీడే నేను మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మన వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను కాబట్టి కొన్నిసార్లు అక్కడ ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ లెవెలే లేదు కదా. మీరు ఎలా చెప్పారు అంటే నేను ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని డ్రా చేసి ఉండొచ్చు అండ్ ఈవెన్ 20, 50, 100 డే మూవింగ్ యావరేజ్ ని కూడా నేను యూజ్ చేస్తాను, అది కూడా ఎలా కంబైన్ చేస్తానో చెప్తాను. సో మూవింగ్ యావరేజ్ 20ని యాడ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎందుకని మనం 15,850 ఇంపార్టెంట్ లెవెల్గా గమనించవచ్చని. సో 20ని యూజ్ చేసి డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. మూవింగ్ యావరేజ్ని అప్లై చేసినప్పుడు అయితే నేను డైలీ మూవింగ్ యావరేజ్ని చూస్తాను కాబట్టి ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళి ప్రెజెంట్ ఉన్న మూవింగ్ యావరేజ్ లెవెల్ని గమనించండి 15,850. సో మూవింగ్ యావరేజ్లో 20 డే మూవింగ్ యావరేజ్ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ 15,850 చెప్తూ ఉంది. ఫిబొనాచి రిట్రేస్మెంట్లో కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ ఇమీడియట్గా 38.2 లెవెల్ 15,860 అని చెప్తుంది అండ్ మనం డ్రా చేసుకున్న లెవెల్ 15,880. సో ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు రీసెంట్ టైమ్స్లో తీసుకున్న సపోర్ట్ ఇక్కడ ఇమీడియట్గా తీసుకున్న సపోర్ట్ ఆ 15,880 to 15,850 ఆ 30 పాయింట్ రేంజ్లోనే సపోర్ట్ తీసుకొని ప్రెజెంట్ 16,050 అబోవ్ దగ్గరగా మార్కెట్ క్లోజ్ అయింది. ఇది నేను రీసెంట్ ఎగ్జాంపులే తీసుకొని చెప్తున్నాను. సో ఇలా డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ట్రేడింగ్ని లైక్ మూవింగ్ యావరేజ్ కానీ ఫిబొనాచి కానీ అండ్ రీసెంట్గా ఉన్న ప్రైస్ యాక్షన్ని బట్టి మనం డ్రా చేసుకున్న లైన్స్ని కానీ వీటన్నిటిని యాడ్ చేస్తూ ఏ లెవెల్స్ అయితే ఇంపార్టెంట్ అనుకుంటానో ఆ జోన్స్నే నేను మీకు డైలీ న్యూస్ వీడియోస్లో మెన్షన్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఈ ఎంటైర్ కాన్సెప్ట్లో టైం ఫ్రేమ్ కవర్ అయిపోయింది. డైలీ టైం ఫ్రేమ్లో డ్రా చేసేవి మనం గమనిస్తాం, అవలీ టైం ఫ్రేమ్లో డ్రా చేసేవి మనం గమనిస్తాం, డైలీ టైం ఫ్రేమ్లో డ్రా చేసిన లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇంపార్టెన్స్ ఎక్కువస్తాం. సో దీంతో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఏ టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేయాలి. సో నేను డైలీ టైం ఫ్రేమ్లోనూ డ్రా చేస్తాను లెవెల్స్ని, నెక్స్ట్ హవర్లీలో కూడా డ్రా చేస్తాను. సో ఇంకా లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి 15 మినిట్స్ 5 మినిట్స్లో కూడా డ్రా చేసామంటే చాలా లైన్స్ వచ్చేస్తాయి. మినిమం ఒక ట్రేడింగ్ రేంజ్ లైక్ ఒక లెవెల్ బ్రేక్ అయితే ఇంకొక లెవెల్కి కొంత గ్యాప్ ఉండాలి, ఒక 100 or 200 పాయింట్స్ నిఫ్టీలో, మినిమం 300 or 400 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో, లేదు ఇన్ బిట్వీనే మనకు ఒక ఇంపార్టెంట్ లెవెల్ వచ్చిందంటే ఓకే హవర్లీ అండ్ డైలీలోనే వచ్చేసింది ఇంకొక లెవెలే ఉంది ఇమీడియట్గా అన్న ఓకే. కానీ లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి డ్రా చేస్తూ ఉన్నాం అంటే ఒక 50-70 పాయింట్స్కి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో 100-150 పాయింట్స్కి ఇంకొక లెవెల్ అనేలా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నేను హవర్లీ అండ్ డైలీలోనే ఇంపార్టెంట్ లెవెల్స్ని డ్రా చేసి వాటిల్నే గమనిస్తాను. ఇలా కాంబినేషన్గా ఉన్న ఫ్యాక్టర్స్తో మీకు కనిపిస్తున్న చార్టే డైలీ ఉన్న న్యూస్ వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది. ఐ హోప్ వీటితో క్లారిటీ వచ్చిందని. అండ్ ఫైనలీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒక యూజెస్ ఏంటి, యూజువల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ట్రేడ్ చేస్తూ ఉంటారు. లైక్ సపోర్ట్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వస్తుంటే బై అండ్ సెల్ చేస్తున్న సందర్భాలు ఉంటాయి, రెసిస్టెన్స్ దగ్గర కన్ఫర్మేషన్ వస్తుంటే బై అండ్ సెల్ చేసిన సందర్భాలు ఉంటాయి. సో ట్రేడింగ్ పర్పస్కి, స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పర్పస్కి అండ్ ఈవెన్ ప్రాఫిట్ని బుక్ చేసుకోవడానికి కూడా, ఒక రెసిస్టెన్స్ అబోవ్ వచ్చింది కదా అని ట్రేడ్ తీసుకుంటే టార్గెట్గాను చూడొచ్చు నెక్స్ట్ రెసిస్టెన్స్ని, ఆ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తున్నప్పుడే కొంత అలర్ట్ అయ్యి ముందుగా కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి, రెసిస్టెన్స్ దగ్గరికి వస్తున్న సపోర్ట్ దగ్గరికి వస్తున్న దానికి అగెనెస్ట్గా ప్రైస్ మూవ్ అవుతుంది, ఆ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉందని మనకు అర్థమవుతున్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి కూడా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అసలు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరికి ప్రైస్ వస్తున్నప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి, బట్ ఇన్ రియాలిటీ అసలు ఆ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఎలా ట్రేడ్ చేసి ఉండాలి, ఏ లెవెల్లో ఎంటర్ అయి ఉండాలి, ఎక్కడ స్టాప్ లాస్ ప్లేస్ చేసి ఉండాలి అండ్ ఏ సందర్భాల్లో సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర బై అండ్ సెల్ చేస్తుండాలి, కంప్లీట్ లాజిక్ని అంతటిని కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో 2 టాపిక్స్ కవర్ అవ్వబోతున్నాయి, ఒకటి హౌ టు ట్రేడ్ విత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, రెండవది ఫేక్ బ్రేక్అవుట్స్ని ఎలా రికగ్నైజ్ చేయాలి, ఎలా రికగ్నైజ్ చేయాలి ఫస్ట్ థింగ్,
ఎలా ట్రేడ్ చేయాలనేది సెకండ్ థింగ్. ఈ టూ థింగ్స్ని కూడా ఈ వీడియోలోనే కవర్ చేయబోతున్నాను. మనం ఒక పర్టికులర్ ట్రేడింగ్ సెషన్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆ ట్రేడింగ్ సెషన్లో ఒకవేళ స్టాక్ కానీ ఇండెక్స్ కానీ మనం పొజిషన్ తీసుకోవాలనుకుంటే బై చేయాలా సెల్ చేయాలనేది ఆ స్టాక్ ఆర్ ఇండెక్స్ యొక్క ప్రియర్ మూవ్ ఆర్ ప్రియర్ ట్రెండ్ని బట్టి డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అది బులిష్ గాను అప్ ట్రెండ్లోనూ ఉందంటే దెన్ మనం ఖచ్చితంగా బై చేయాలి, బై సైడే ఉండాలి. ఎగ్జాంపుల్ ఇలా ప్రైస్ అప్ ట్రెండ్లో ఉంది, బులిష్గా ఉంది అనుకున్నప్పుడు ప్రైస్ ఫాల్లో వస్తున్న రివర్సల్, సపోర్ట్ దగ్గర వస్తున్న రివర్సల్లోనూ బై చేస్తాం. అండ్ ఈవెన్ రెసిస్టెన్స్ దగ్గర వస్తున్న బ్రేక్అవుట్ ట్రేడ్స్లోనూ మనం బై చేస్తాం, బై మాత్రమే చేస్తాం. ప్రీవియస్గా ట్రెండ్ ఎలా ఉందో చూసుకొని అది అప్ ట్రెండ్లో ఉంది అది బులిష్గా ఉందంటే మనం బై మాత్రమే చేస్తాం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, అప్ ట్రెండ్లో ఉంది బులిష్గా ఉందని మనం ఎలా డిఫైన్ చేస్తాం? హయ్యర్ హైస్ హయ్యర్ లోస్, ఇది ఫామ్ అవుతుంటే అప్ ట్రెండ్ అన్న విషయం మనకు తెలుసు. కానీ ప్రతి దగ్గర ఈ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ కనిపిస్తూ ఉండవు కదా. కొన్ని సందర్భాల్లో ప్రైస్ ఇలా ర్యాండమ్గా ఒకే దగ్గర మూవ్ అవుతుంటుంది, ఒక రేంజ్లో మూవ్ అవుతుంటుంది. మరి అలా అప్పుడు ట్రెండ్ ఎలా అనుకుంటాం? ఒక రేంజ్ బౌండ్నెస్ని అలా మనం ఎలా డిఫైన్ చేస్తాం? 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని అప్లై చేయండి. ప్రెజెంట్ ప్రైస్ ఎక్కడుంది? ఈ లైన్ ఉంది చూసారా, ఈ బ్లూ లైన్ ఉంది చూసారా, ఇలా పైకి వెళ్తున్న లైన్, ఇది మన 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఈ లైన్ కి అబోవ్ ఉందా, ప్రైస్ బిలో ఉందా? అబోవ్ ఉంటే బులిష్ గా చూడండి, సింపుల్. సో 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని అప్లై చేసి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ వస్తుంటే బులిష్ గాను, బిలో వస్తుంటే బేరిష్ గాను మనం చూడొచ్చు. మరి స్వింగ్ ట్రేడింగ్ కి సేమ్ ఇదే డైలీ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళండి. డైలీ టైం ఫ్రేమ్ లో ప్రైస్ ఈ లైన్ అబోవ్ ఉంటే బులిష్ గాను, బిలో ఉంటే బేరిష్ గాను మనం చూడొచ్చు. ఇక లాజిక్ ని మీరు అర్థం చేసుకోవాలి. నేను టైం ఫ్రేమ్స్ గురించి చెప్తున్నప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్ ఆ ట్రెండ్ డిసైడింగ్ టైం ఫ్రేమ్, ఇంట్రాడే కి హవర్లీ టైం ఫ్రేమ్ అని చెప్పాను. కాబట్టి హవర్లీ టైం ఫ్రేమ్ లోకి వచ్చి నేను చూస్తున్నాను ఆ మూవింగ్ యావరేజ్ కి అబోవ్ ఉందా, ప్రైస్ బిలో ఉందా అని. అలాగే స్వింగ్ ట్రేడింగ్ కి హయ్యర్ టైం ఫ్రేమ్ ఆ ట్రెండ్ డిసైడింగ్ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్ అని చెప్పాను. కాబట్టి డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చి నేను చెక్ చేస్తున్నాను. ఓకే, సో టోటల్ కాన్సెప్ట్ ఇప్పుడు ఈ వీడియో అంతా ఇంట్రాడే బేసిస్తోనే మాట్లాడుకుందాం. బట్ అదే సేమ్ మీరు స్వింగ్ ట్రేడింగ్ కూడా అప్లై చేయొచ్చు. డిఫరెన్స్ అంతా నేను ఇక్కడ హవర్లీలో ట్రేడ్ని, 15 మినిట్లో ట్రేడ్ని తీసుకుంటాను. స్వింగ్ ట్రేడింగ్ వచ్చేసరికి డైలీలో ఆర్ 4 అవర్స్లో ట్రెండ్ని, హవర్లీలో ట్రేడ్స్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో హవర్లీలో ట్రెండ్ ఇప్పుడు మనకి ఈ లైన్ అబోవ్ ఉంది కాబట్టి బులిష్గానే మనం చూడొచ్చు. సో దెన్ మనం 15 మినిట్స్లోకి వస్తాం. 15 మినిట్స్లోకి వచ్చాక ఇంక ఈ మూవింగ్ యావరేజ్ని తీసేయడమే మనకి బులిష్ ఆర్ బెరిష్ అర్థమైపోయాక, బికాస్ చార్ట్ అంతా క్లమ్జీ అయిపోతుంది ఈ లైన్స్ అన్ని అలా ఉంచుకుంటూ వెళ్తే. అలా ప్రైస్ హయ్యర్ హైస్ వెళ్తూ అప్ ట్రెండ్లో ఉందని మనకు అర్థమవుతున్నా, ఆర్ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ హవర్లీ టైం ఫ్రేమ్లో చూస్తున్నప్పుడు ప్రైస్ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉందనుకున్న, దెన్ మనం డ్రా చేసుకునే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్లు ఉంటాయి కదా. ప్రైస్ ఏదైనా సందర్భంలో సపోర్ట్ దగ్గరికి ఫాలో అవుతూ, ఇలా ఫాలో అవుతున్నప్పుడు సపోర్ట్ దగ్గరికి ప్రైస్ వచ్చాక ఫస్ట్ క్యాండిల్ దగ్గర రియాక్ట్ అయింది అనుకోండి, ఇందులో మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి అందుకే చెప్తున్నాను. ఫస్ట్ క్యాండిల్ దగ్గర రియాక్ట్ అయితే దెన్ మనం ఆ క్యాండిల్ బిలో అండ్ అదే ఎగ్జాక్ట్ గా సపోర్ట్ బిలో కూడా అవుతుంది కాబట్టి ఆ లెవెల్స్ బిలో మనం స్టాప్ లాస్ని పెట్టి ఈ క్యాండిల్ హైని బ్రేక్ చేశాక మనం బైని చేస్తాం. సో ఇది ఎక్కడ బ్రేక్ అయింది? ఇక్కడ, ఇక్కడ ఈ జోన్స్ లో బ్రేక్ అయింది. ఇక్కడ మనం బై ఎంట్రీని ప్లాన్ చేసే వాళ్ళం. స్టాప్ లాస్ అయితే ఏ క్యాండిల్ హై అయితే బ్రేక్ అవ్వాలని చూసినామో ఆ క్యాండిల్ ఒక లో, ప్రాబబ్లీ అది సపోర్ట్ బిలోనే అవుతుంది. సో ఇలా మనం ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది ఫస్ట్ ది. సెకండ్ ది, రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు, ప్రైస్ అప్ ట్రెండ్ లో ఆర్ బులిష్ గా ఉందని మనకు అర్థం అవుతున్నప్పుడు సపోర్ట్ దగ్గర ఎలా అయితే రివర్సల్ లో బై చేసామో రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా సెల్ చేయం, బైనే చేస్తాం. బట్ రివర్సల్ లో స్టోరీ డిఫరెంట్, బ్రేక్అవుట్స్ లోకి వచ్చేసరికి స్టోరీ డిఫరెంట్. రివర్సల్ ట్రేడ్ కి నేను బ్రేక్అవుట్ ట్రేడ్స్ కి చూసే ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే, రివర్సల్ ట్రేడ్స్ లో మీన్స్ ఇది సపోర్ట్, ప్రియర్ ట్రెండ్, అప్ ట్రెండ్ ఆర్ బులిష్ గానే ఉంది ప్రైస్. సో ప్రైస్ ఫాలో అవుతూ సపోర్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు బయర్స్ యొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి, మీన్స్ ప్రీవియస్ బులిష్ మూవ్ మిస్ అయిన వాళ్ళు బై చేయడానికి రెడీగా ఉంటారు కాబట్టి సపోర్ట్ దగ్గర నుంచి తీసుకుంటున్న రివర్సల్స్ కి వ్యాలిడిటీ బాగానే ఉంటుంది. కానీ రెసిస్టెన్స్ అంటే ప్రీవియస్గా బై చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికేను, ఆర్ అంత పెరిగింది ఇక్కడ సెల్ చేద్దామని వెయిట్ చేస్తున్న వాళ్ళు రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయడానికి చూస్తూ ఉంటారు కాబట్టి రెసిస్టెన్స్ దగ్గర ఫస్ట్ క్యాండిల్ దగ్గరే మనం ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. సింపుల్ టర్మ్స్, బ్రేక్అవుట్ ట్రేడ్స్, ఒక లెవెల్ బ్రేక్అవుట్ అయింది అనే ట్రేడ్స్ మాత్రం ఫస్ట్ క్యాండిల్ కాకుండా, ఫస్ట్ బ్రేక్అవుట్ అవుతున్న క్యాండిల్ కాకుండా సెకండ్ క్యాండిల్ హైని బ్రేక్ చేసినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీని ప్లాన్ చేయడం అనేది పర్ఫెక్ట్ అవుతుంది. రివర్సల్ ట్రేడ్స్ మీన్స్ ఇలా రివర్స్ అవుతున్నాయి, సపోర్ట్ దగ్గర నుంచి అప్ సైడ్కి అలా మూవ్ అవుతుంది, రెసిస్టెన్స్ దగ్గర నుంచి డౌన్ సైడ్కి ఇలా మూవ్ అవుతుంది అనుకున్నప్పుడు రివర్సల్ ట్రేడ్స్ దగ్గర మాత్రం ఫస్ట్ క్యాండిల్కి మనం ఇంపార్టెన్స్ని ఇవ్వచ్చు, బికాస్ అక్కడ బయర్స్ ఉంటారు, సపోర్ట్ దగ్గర బయర్స్ ఉంటారు, రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ ఉంటారు అనేది కామన్ థీసిస్, అక్కడ ప్లే అవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ బ్రేక్అవుట్ ట్రేడ్స్కి మాత్రం ఫస్ట్ క్యాండిల్ కాకుండా ఆ సెకండ్ క్యాండిల్ ఒక హై ఇఫ్ మనం బై చేస్తుంటే, ఆర్ సెకండ్ క్యాండిల్ ఒక లో ఇఫ్ మనం సెల్ చేస్తుంటే మనం ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది మీకు క్లారిటీ వచ్చిందంటే దెన్ మీరు మోస్ట్ ఆఫ్ ద ఫేక్ బ్రేక్అవుట్స్ నుంచి దూరంగా ఉంటారు. బట్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పింది ఏంటి,
అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఆర్ ప్రైస్ బులిష్ గా ఉందనుకున్నప్పుడు మనం బై మాత్రమే చేస్తాం. సో బై ఎక్కడ చేస్తాం? సపోర్ట్ దగ్గరకు వచ్చి ఇలా రివర్సల్ అవుతున్నప్పుడు, రెసిస్టెన్స్ దగ్గర ఇలా బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు. రివర్సల్ దగ్గర మాత్రం ఫస్ట్ క్యాండిల్ ని చూస్తాం, వెరాజ్ ఈ బ్రేక్అవుట్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం సెకండ్ క్యాండిల్ ని చూస్తాం. నేను ఒకసారి ప్రాక్టికల్ గా చార్ట్స్ లో గమనించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ సాటర్డే జూలై 23rd అండ్ మనం చూస్తున్నది జూలై 22nd ప్రైస్ యాక్షన్. సో రీసెంట్ ప్రైస్ యాక్షన్ ని చూద్దాం. రీసెంట్ ప్రైస్ యాక్షన్ ని బట్టి ఇప్పుడు మనం మాట్లాడుకున్న రూల్స్ ని బట్టి మనం ఎలా ట్రేడ్ చేస్తుండొచ్చు అనేది తెలుసుకుందాం. ఇక్కడ మీరు గమనించండి, మనం హవర్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. హవర్లీ టైం ఫ్రేమ్లో మనం అనుకుంది 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ ప్రైస్ ఉంటే బులిష్ అని. సో ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్ ఫాలో అయిందో ఇక్కడ మనం బైరిష్గా చూసేవాళ్ళం. ఈ లెవెల్ అబోవ్ వచ్చినప్పుడు బులిష్ గాను, ఈ లెవెల్ అబోవ్ వచ్చినప్పుడు బులిష్ గాను చూసేవాళ్ళం. ఈవెన్ ఈ లెవెల్ అబోవ్ వచ్చినప్పుడు మనం బులిష్గా చూస్తున్నాం. ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని బేస్ చేసుకుని ఏం మూవ్ లేదు కాబట్టి ఇది మనకి ఏం లేదు ఇక్కడ ట్రేడ్ చేయడానికి. బట్ ఇది మనకి లెవెల్ అబోవ్ వచ్చిన తర్వాత మీరు గమనించారంటే లోయర్ టైం ఫ్రేమ్స్ లో ఈ లెవెల్లో మనకి బులిష్ మూవ్ అని హవర్లీ టైం ఫ్రేమ్ ని బట్టి మనకు అర్థం అవుతుంది కదా. సో ఇందాక హవర్లీ టైం ఫ్రేమ్ లో చూసినప్పుడు మనకి ఏమర్థమైంది, ఈ పాయింట్స్ లో ప్రైస్ ఈ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేసింది. క్రాస్ చేశాక ఇమీడియట్ గా మనకు ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుందా? రెసిస్టెన్స్ ని ఈ క్యాండిల్ బ్రేక్ చేస్తుందా? ఓకే, సో రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది కదా అని ఇక్కడ మనం బై చేయం. అనదర్ క్యాండిల్ కూడా ఈ రెసిస్టెన్స్ అబౌ క్లోజ్ అవుతుంటే ఈ క్యాండిల్ ఒక హై ని మార్క్ చేసుకొని ఈ హై బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు ఈ లెవెల్స్ దగ్గర మనం బై పొజిషన్ ని ప్లాన్ చేస్తాం. స్టాప్ లాస్ ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ బిలో, ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసిన క్యాండిల్ బిలో. టార్గెట్ 1:1 ఆర్ 1:1.5. 1:1.5 మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆర్ అంతకంటే ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే 1:1.5 రాగానే 1:1 దగ్గర మీ టార్గెట్ ని లాక్ చేయండి. మీన్స్ స్టాప్ లాస్ ఎక్కడో పెట్టుంటారు కదా, లైక్ 1000 దగ్గర బై చేశారు, 990 దగ్గర స్టాప్ లాస్ పెట్టి 1010 టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేశారు. 1020 వరకు చూస్తూ ఉన్నారనుకోండి మీరు, ఈసారి స్టాప్ లాస్ 990 దగ్గర నుంచి తీసేసి 1010 దగ్గర మూవ్ చేయండి. అండ్ ఫర్దర్ గా ప్రైస్ అలా అప్ సైడ్ కి వెళ్తున్న ప్రతిసారి మీ స్టాప్ లాస్ ని కూడా అప్ సైడ్ రివైజ్ చేస్తూ ట్రైలింగ్ స్టాప్ లాస్ ని మెయింటైన్ చేయండి. సో ప్రైస్ అప్ సైడ్ ఉంది కాబట్టి ఎక్కడ మనం సెల్ ఎంట్రీని ప్లాన్ చేసే ప్రయత్నం చేయం. ఇక్కడ కూడా బ్రేక్అవుట్ అవుతున్న క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ ఒక హై, ప్రతి దగ్గర మనం బైనే ప్లాన్ చేస్తూ ఉంటాం ఇలా రెసిస్టెన్స్ బ్రేక్ అవుతున్నప్పుడు. అండ్ ఇక్కడ గమనించండి, ఇది మనకి రివర్సల్ ట్రేడ్. ఇలా మనకి ప్రైస్ అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత అగైన్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతూ నియర్ ద సపోర్ట్ మనకి రియాక్ట్ అయింది కాబట్టి, ప్రైస్ రియాక్ట్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ అబో మనం బై ఎంట్రీని ప్లాన్ చేస్తాం. ఈ క్యాండిల్ అండ్ ఈ క్యాండిల్ కి నియర్ గా సపోర్ట్ కానీ ఉంటే ఆ సపోర్ట్ బిలో మనం స్టాప్ లాస్ ని పెట్టి బై పొజిషన్ ని మెయింటైన్ చేస్తాం. అలా ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతున్న సందర్భంలో ఇక్కడ గమనించండి, ప్రైస్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయి డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ ఇక్కడ ఇక్కడ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో ఈ రెండు పొజిషన్స్ దగ్గర కూడా ఈ సపోర్ట్ బిలో మనం స్టాప్ లాస్ అండ్ బై ఎంట్రీని ప్లాన్ చేసి ఉండొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈవెన్ మన స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, చాలా తక్కువ స్టాప్ లాసే ఉంటుంది. బికాస్ మనం ఆ క్యాండిల్ బిలో ఉన్న సపోర్ట్ ఇమీడియట్ గానే బిలో స్టాప్ లాస్ పెడుతున్నాం కాబట్టి, ఇమీడియట్ అంటే ఎగ్జాక్ట్ ఆ సపోర్ట్ పెట్టద్దు, కొంచెం కింద నిఫ్టీ అయితే ఒక 20 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక 40 పాయింట్స్ డిఫరెన్స్ తీసుకోండి, అక్కడ స్టాప్ లాస్ ని పెడుతుంటాం కాబట్టి స్టాప్ లాస్ హిట్ అయితే తక్కువే హిట్ అవుతుంది. ఒకవేళ మనది టార్గెట్ హిట్ అవ్వాల్సి వస్తే ఎక్కువ పాయింట్స్ వస్తుంటాయి, మంచి రిస్క్ రివార్డ్ మెయింటైన్ అవుతూ ఉంటుంది ఈ ట్రేడ్స్ లో. సో అలా కాకుండా ఇక్కడ గమనించండి, సపోర్ట్ దగ్గరికి ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ప్రీవియస్ గా ఉన్న క్యాండిల్స్ ని వెయిటిల్ ని బ్రేక్ చేయకుండా అప్ సైడ్ గ్రీన్ క్యాండిల్ కనిపించకుండా డౌన్ సైడ్ ప్రైస్ బ్రేక్ అయ్యి, ఇలా డౌన్ సైడ్ ప్రైస్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మనం సెల్ ఎంట్రీని ప్లాన్ చేయం. ఇది నేను చెప్పాలనుకుంటున్నది. అప్ సైడ్ ఉంది, ఈ లైన్ అబోనే ఉంది కదా ఇంకా హవర్లీ టైం ఫ్రేమ్ లో, ఆర్ హైయర్ హైస్ హైయర్ లోస్ మేక్ చేస్తుంది అనుకోండి, సపోర్ట్ బ్రేక్ అవుతున్నప్పుడు సెల్ మనం చెయ్యం. బికాస్ ఇది బేర్ ట్రాప్ అవ్వచ్చు. మీన్స్ ఎవరెవరైతే ఈ ప్రైస్ పైకే వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ సపోర్ట్స్ ని బేస్ చేసుకుని స్టాప్ లాస్ ని పెడుతూ వచ్చుంటారో ఆ స్టాప్ లాస్ ని ట్రిగ్గర్ చేయడానికి చేస్తున్న ట్రాప్ అవ్వచ్చు. పర్టికులర్లీ స్టాక్స్ లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్రైస్ ఎప్పుడైతే సపోర్ట్ దగ్గరికి అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు సపోర్ట్ దగ్గరికి ఫాలో అవుతూ ఉంటుందో, ఫాలో అవుతున్నప్పుడు రెడ్ క్యాండిల్స్ ఉంటాయి కదా, ఆ ఉన్న రెడ్ క్యాండిల్ ఒక హై ని బ్రేక్ చేస్తున్న గ్రీన్ క్యాండిల్ దగ్గర ఆ క్యాండిల్ ఒక హై బ్రేక్ అవడం బై ఎంట్రీని ప్లాన్ చేస్తూ ఈ సపోర్ట్ బిలో స్టాప్ లాస్, టార్గెట్ 1:1, 1:1.5 ఇలా మనం ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈవెన్ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు కూడా అప్ ట్రెండ్ లోనే ఉందనుకున్నప్పుడు రెసిస్టెన్స్ దగ్గరికి వస్తున్న ఈ రిజెక్షన్స్ ని కూడా మనం సెల్ చేయం. ఈవెన్ ఇలా బ్రేక్ అయిన తర్వాత కూడా మనం బై చేయం. స్టార్టింగ్ లోనే అనుకున్నాం బ్రేక్అవుట్ ట్రేడ్స్ లో మనం సెకండ్ క్యాండిల్ కే ఇంపార్టెన్స్ ఇస్తాం, ఇలా ఫస్ట్ క్యాండిల్ దగ్గరే మనం బై చేయం. బికాస్ ఇంతవరకు ఎవరైతే బై పొజిషన్స్ ని మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చాక ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటారు, వాళ్ళే తప్పేం లేదు. కాబట్టి ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు మనం సెకండ్ క్యాండిల్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ తో మొత్తం థీమ్ మారిపోతుంది. చూడండి, ఇప్పుడు రీసెంట్గా జరిగిన చార్ట్ ప్యాటర్న్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు ఈవెన్ ఇక్కడ కూడా మనకి ప్రైస్ అప్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం చేసింది. ఈవెన్ ఇక్కడ మనం బై చేస్తున్న ట్రాప్ అయ్యే వాళ్ళం ఈ రెడ్ క్యాండిల్స్ దగ్గర. అలా కాకుండా ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది ఫస్ట్ బ్రేక్అవుట్ క్యాండిల్, ఇది నెక్స్ట్ ఫామ్ అవుతున్న సెకండ్ క్యాండిల్.
ఈ సెకండ్ క్యాండిల్ ఒక హై బ్రేక్ అయ్యాక మనం బై చేస్తే, మీన్స్ ఈ లెవెల్ పైన మనం బై చేస్తే, ఇలా బై చేసి ఈ ఏ బ్రేక్అవుట్ క్యాండిల్ అయితే ఉందో ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ బిలో మనం స్టాప్ లాస్ని పెడితే ఫర్దర్గా మనకి అప్ సైడ్ ప్రైస్ ఉండడానికి బెటర్ ప్రాబబిలిటీ ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఫర్దర్గా వీడియో కంటెంట్లోకి వెళ్లే ముందు ఇప్పుడు మీకు ప్రజెంట్ చేసిన ఈ ప్రజెంటేషన్ మొత్తాన్ని ఒక పీడిఎఫ్ రూపంలో మీకు మన ట్రేడింగ్ గ్రూప్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. సో నా సైడ్ నుంచి ఉంటున్న రిక్వెస్ట్ ఒకటే, మీరు కూడా ప్రాక్టికల్గా ఇక్కడ చూపిస్తున్న కేసెస్తో చార్ట్స్లో అలాంటి ఎగ్జాంపుల్స్ని గమనించడానికి ప్రయత్నించండి. సో దట్ ఇన్ లైవ్ మార్కెట్ మీకు ఇలాంటి కండిషన్ ఎదురవుతున్నప్పుడు దాన్ని మీరు ఈజీగా ఎదుర్కోగలరు. ప్రీవియస్గా ఉన్న మార్కెట్ ట్రెండ్ బేరిష్గా ఉంది, ఆర్ మార్కెట్ డౌన్ సైడ్కి మూవ్ అవుతుంది అన్న ఇండికేషన్ ప్రీవియస్ ప్రైస్ మూవ్ ద్వారా ఉందనుకోండి, లైక్ లోయర్ హైస్ లోయర్ లో స్ట్రక్చర్ కానివ్వండి, మీరు ఇంట్రాడే చేస్తుంటే హవర్లీ టైం ఫ్రేమ్లో, ఆర్ మీ స్వింగ్ ట్రేడింగ్ చేస్తుంటే డైలీ టైం ఫ్రేమ్లో ప్రైస్ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో ఉంటుంటే, దెన్ అప్పుడు అండ్ ఈవెన్ ప్రైస్ రేంజ్ బౌండ్లో ఉందని మీరు ఒక 2 హారిజంటల్ లైన్స్ ద్వారా రేంజ్ని డిఫైన్ చేస్తూ ఆ రేంజ్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇంట్రాడే చేస్తున్న వాళ్ళైతే హవర్లీ టైం ఫ్రేమ్లో, స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళైతే డైలీ టైం ఫ్రేమ్లో మీకు ఆ బ్రేక్అవుట్ కనిపించిందంటే డౌన్ సైడ్, దెన్ ప్రైస్ మీకు బేరిష్గా డౌన్ సైడ్ మూవ్ అవుతున్న ఇండికేషన్ ఇస్తున్నట్లు, దెన్ అలాంటి సందర్భాల్లో మీరు డ్రా చేస్తున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరికి ప్రైస్ వస్తున్నప్పుడు, రెసిస్టెన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు సెల్ ఎంట్రీకే మనం ప్లాన్ చేస్తాం. రెసిస్టెన్స్ దగ్గరికి అలా ప్రైస్ మూవ్ అవుతూ రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ రిజెక్ట్ అవుతున్నప్పుడు ఆ రెసిస్టెన్స్ దగ్గర కనిపిస్తున్న ఫస్ట్ రియాక్షన్ కాబట్టి ఆ రియాక్షన్ క్యాండిల్ అబోవ్ మనం స్టాప్ లాస్ పెట్టి ఆ క్యాండిల్ లో మనకి బ్రేక్ చేశాక మనం సెల్ ఎంట్రీని ప్లాన్ చేస్తాం. అలా ప్రైస్ అప్ సైడ్కి వెళ్ళి ఫాలో అవడం కాకుండా ఉన్న దగ్గర నుంచే ఫాలో అవుతూ సపోర్ట్ దగ్గరికి వస్తుంటే కూడా సపోర్ట్ ని బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండిల్ ఆ క్యాండిల్ లో కాకుండా ఆ సపోర్ట్ బ్రేక్ చేసేంత వరకు వెయిట్ చేస్తూ అనదర్ క్యాండిల్ కూడా నెక్స్ట్ ఫామ్ అవుతున్న క్యాండిల్ కూడా క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తూ ఆ క్యాండిల్ ఒక లో తీసుకుంటాం. ఆ లో తీసుకొని ఆ లో బ్రేక్అవుట్ అవుతున్న క్యాండిల్ దగ్గర మనం సెల్ ఎంట్రీని ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది ఒకసారి ప్రాక్టికల్ గా మనం చార్ట్ పైన గమనిద్దాం. అండ్ చూడడం కూడా రీసెంట్ ప్రైస్ యాక్షన్ చూద్దాం. రీసెంట్ గా జూలై 13 ఆ టైంలో ఈ 50 మూవింగ్ ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ బిలోకి వచ్చింది. ప్రైస్ బిలోకి వస్తూ కింద సపోర్ట్ దగ్గర కనిపిస్తున్న ప్రైస్ యాక్షన్ లోయర్ టైం ఫ్రేమ్ లో ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ గమనిస్తే ప్రైస్ ఈ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో బ్రేక్ అయిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ పైన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కన్సాలిడేట్ అయింది. అలా కన్సాలిడేట్ అయ్యాక ఫస్ట్ ఫామ్ అవుతున్న స్ట్రాంగ్ బాడీ రెడ్ క్యాండిల్ ఇక్కడ మనం సెల్ ఎంట్రీని ప్లాన్ చేసి ఉండొచ్చు. అండ్ ఈవెన్ ఇలా ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సపోర్ట్ ని బ్రేక్ చేస్తున్నట్లు కాబట్టి ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ అండ్ ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ ఒక సెకండ్ క్యాండిల్. ఈ సెకండ్ క్యాండిల్ మనకి బ్రేక్ అయ్యాక మీన్స్ ఈ లెవెల్ మనకి బ్రేక్ అయ్యాక మనం సెల్ ఎంట్రీని ప్లాన్ చేసి ఉంటాం. అది ఇక్కడ పాసిబుల్ అయింది మనకి. అండ్ స్టాప్ లాస్ ఈ క్యాండిల్ అబోవ్ మనం ప్లేస్ చేసుంటాం. అండ్ బై క్లోజింగ్ టైమ్ కి కూడా ఈ రెడ్ క్యాండిల్ అరౌండ్ లోనే నెక్స్ట్ క్యాండిల్ బాడీ ఉండిపోయింది కాబట్టి మేబీ ఆ డే కొంత లాస్ లో మనం ఎగ్జిట్ అయి ఉండాలి. నెక్స్ట్ డే ఓపెనింగ్ ఏ గ్యాప్ అప్, బట్ ఇలా గ్యాప్ అప్ అయినా సరే మనం బై ఎంట్రీని ప్లాన్ చేయం, బికాస్ హవర్లీ టైం ఫ్రేమ్ లో స్టిల్ ఇంకా ప్రైస్ ఈ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ బిలోనే ఉంది కాబట్టి అగైన్ ప్రైస్ రివర్సల్ తీసుకుంటూ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన తర్వాత సెకండ్ క్యాండిల్, ఇది ఫస్ట్ క్యాండిల్, ఈ బ్రేక్అవుట్ చేస్తున్న ఫస్ట్ క్యాండిల్ రెసిస్టెన్స్ ని, సో ఇలా సపోర్ట్ ని బ్రేక్ చేస్తున్న ఫస్ట్ క్యాండిల్ అండ్ ఇది సెకండ్ క్యాండిల్, అండ్ ఈ సెకండ్ క్యాండిల్ ఒక లో బ్రేక్ అయ్యాక ఈ క్యాండిల్ దగ్గర మనం పొజిషన్ ని ప్లాన్ చేస్తుంటాం, సెల్ పొజిషన్ ని ప్లాన్ చేస్తుంటాం. అండ్ ఈవెన్ ఇలా డౌన్ అవుతూ సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఆ జోన్ ని బ్రేక్ చేస్తున్న ఫస్ట్ క్యాండిల్ ఇది, సెకండ్ క్యాండిల్ ఇది. ఇది బ్రేక్అవుట్ ట్రేడ్ కాబట్టి అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ కి వస్తూ సపోర్ట్ ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ కి వెళ్తున్నది కాబట్టి రివర్సల్ ట్రేడ్ కాదు. కాబట్టి సెకండ్ క్యాండిల్ ఒక లోని మనం బేస్ చేసుకునే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం, కానీ ఇక్కడ సెకండ్ క్యాండిల్ ఒక లో బ్రేక్ అవ్వలేదు. అలా లో బ్రేక్ అవ్వకుండా అప్ సైడ్ కి మూవ్ అవుతూ ఈసారి ప్రైస్ ఈ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ చూద్దాం హవర్లీ టైం ఫ్రేమ్ లో కూడా. ఇప్పుడు హవర్లీ టైం ఫ్రేమ్ లో ఉన్నాం. హవర్లీ టైం ఫ్రేమ్ లో ఇలా డౌన్ సైడ్ కి వెళ్ళాక సెకండ్ క్యాండిల్ బ్రేక్ అవ్వకుండానే ప్రైస్ అప్ సైడ్ కి ఇలా మూవ్ అయింది కాబట్టి దాని ఇప్పుడు మనం వ్యూని చేంజ్ చేసుకుంటూ ఫస్ట్ మాట్లాడుకున్నాం చూసారా, సపోర్ట్ దగ్గరికి వస్తున్న బై రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తున్న బై, దాని ఆ కండిషన్ లోకి మనం మూవ్ అవుతాం. ఇక్కడ చూడండి ప్రైస్ ఫాలో అవుతుంది, మన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది సపోర్ట్ దగ్గరకు వస్తున్నప్పుడు సపోర్ట్ తీసుకుని ఇక్కడ నుంచి అప్ సైడ్కి మూవ్ అవుతుందని. కానీ అక్కడున్న బయర్స్ ఏం చేస్తారంటే మీన్స్ నెక్స్ట్ బై చేయాలనుకుంటున్న వాళ్ళకి మంచి సప్లై కావాలి కాబట్టి ఈ క్యాండిల్ తర్వాత ఓపెనింగ్ ఇక్కడే ఓపెన్ చేస్తారు, హయ్యర్ సైడ్ ఓపెన్ చేస్తారు. అక్కడ మనకి ఎటువంటి ఇండికేషన్ ఇస్తారు, ఓకే ప్రైస్ ఇక్కడ రియాక్ట్ అయ్యి అప్ సైడ్ ఓపెన్ అయిందంటే ఇక్కడ నుంచి ప్రైస్ టాప్ సైడ్కి వెళ్తుందేమో అని ఇక్కడ బై చేస్తారు ఎక్కువ మంది. బై పొజిషన్స్ ఇక్కడ ప్లాన్ చేసి స్టాప్ లాస్ ఇక్కడ పెడతారు, ఎగ్జాక్ట్గా ప్రీవియస్ క్యాండిల్ బిలో కానీ ఆర్ సపోర్ట్ బిలో కానీ పెడతారు. డైరెక్షన్ వదిలేయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్షన్, ప్రైస్ అప్ సైడ్కి వెళ్తున్నా డౌన్ సైడ్కి వెళ్తున్నా అది నేనేం పట్టించుకోను. ఓన్లీ సపోర్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు రెసిస్టెన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇలా రియాక్ట్ అవుతుందా ఆర్ బ్రేక్ అవుతుందా అనే దాన్ని చూసుకొని నేను ట్రేడ్ చేస్తాను అనుకుంటే సపోర్ట్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రైస్ ని అప్ సైడ్ మూవ్ చేస్తారు. ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ ఒక ఓపెనింగ్ ఇక్కడ కదా జరిగింది, ఇది కదా రెడ్ క్యాండిల్ ఒక ఓపెనింగ్ క్లోజ్ అయింది కాబట్టి మనకి రెడ్ అని తెలుస్తుంది. బట్
ఓపెనింగ్ టైంకి మనకు గ్రీన్ గానే కనిపించి ఉంటుంది. ఇంకా కొంచెం పైకి కూడా వెళ్ళింది కాబట్టి ప్రైస్ మనకి గ్రీన్ క్యాండిల్ కూడా ఒక టైంలో ఉంటుంది. సో అక్కడ సడన్ గా మనకి సపోర్ట్ గ్రీన్ క్యాండిల్ బై అనే ఇండికేషన్ ఉంటుంది. కానీ ఆ క్యాండిల్ క్లోజింగ్ టైంకి ఈ సపోర్ట్ బిలో క్లోజ్ చేస్తారు. సో అక్కడ బై చేసిన వాళ్ళ స్టాప్ లాస్లన్నీ ట్రిగ్గర్ అవుతాయి. సో ఓకే, సపోర్ట్ బ్రేక్ అయింది కదా అని సెల్ చేద్దాం అనుకోని ఇక్కడ సెల్ చేసి ఈ హై స్టాప్ లాస్ గా పెడతారా, బ్రేక్అవుట్ క్యాండిల్ హై స్టాప్ లాస్ గా పెడతారా, నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ ఓపెనింగే హై ఉంటుంది. పర్టికులర్లీ ఇలా బ్రేక్అవుట్ అయింది సపోర్ట్ అనగానే చాలా మంది సెల్ పొజిషన్స్ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు. కాబట్టి బయర్స్ ఏమాత్రం ప్రైస్ ని స్టాప్ లాస్ వరకు పుష్ చేయగలిగినా చాలు, అందరు స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అవుతాయి, అదే ఆటోమేటిక్ గా ప్రైస్ ని ఇక్కడ వరకు మూవ్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన క్యాండిల్ తర్వాత ఒక బిగ్ క్యాండిల్ ఫామ్ అవుతుందంటే అది మోస్ట్లీ ఇది బ్రేక్ అయింది కదా అని చెప్పి ఇక్కడ సెల్ అండ్ ఇంకొక కండిషన్లో బై చేసేసి స్టాప్ లాస్లు పెట్టుంటారు. ఆ స్టాప్ లాస్ని హిట్ చేయడం కారణంగానే మోస్ట్లీ ఆ బిగ్ క్యాండిల్స్ కనిపిస్తుంటాయి. ఇలాంటి కండిషన్స్ చూసినప్పుడే కొత్తగా వచ్చిన బిగినర్స్కి చిరాకు వస్తుంది. సపోర్ట్ దగ్గరకు వస్తుందన్నారు, థియరీ ప్రకారం సపోర్ట్ దగ్గర బయర్స్ ఉంటారు, బై చేద్దాం అనుకుని బై చేసి ఈ లో స్టాప్ లాస్ పెడితే ఇక్కడేమో హిట్ అయింది. సరే సపోర్ట్ బ్రేక్ అయింది, సపోర్ట్ బ్రేక్ అయ్యి 15 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయింది, దెన్ సెల్ చేద్దాం అనుకుని సెల్ చేసి ఈ అబో స్టాప్ లాస్ పెడితే ఇక్కడ కూడా హిట్ అయింది. ఇది ఆపరేటర్స్ ట్రాప్ చేశారు అన్న ఇండికేషన్ మన మైండ్ లోకి వస్తుంది. ఓకే, నేను అసలు ట్రెండ్ ని పట్టించుకోకూడదు అనుకుంటున్నాను, ప్రీవియస్ గా ఉన్న ప్రైస్ యాక్షన్ నాకు సంబంధం లేదు, దెన్ లైన్ దగ్గరకు వస్తున్నప్పుడు నేను ఎలా ట్రేడ్ చేయాలి. లైన్ దగ్గరకు వస్తున్నప్పుడు ఇందాక మాట్లాడుకున్న కేసులో లైన్ దగ్గర నుంచి సపోర్ట్ దగ్గర నుంచి ఇలా రివర్సల్ అయింది కదా, అది ఈజీగానే ఉంటుంది ట్రేడ్, లైక్ ఈ ట్రేడ్. సో ఇక్కడ ఒక సపోర్ట్, ఆ సపోర్ట్ దగ్గర ప్రీవియస్ సెల్లింగ్ ప్రెషర్ ని అపోజ్ చేస్తూ బయర్స్ ఒక ప్రెసెన్స్ మనకు కనిపిస్తుండడం, ఈ క్యాండిల్ దగ్గర ఈజీగానే ట్రేడ్ చేయొచ్చు. మరి ఈ క్యాండిల్ ఇలాంటి దగ్గర సపోర్ట్ దగ్గరకు వచ్చినా బయర్స్ ఒక ప్రెషర్ కనిపించలేదు, బయర్స్ ఒక కంట్రోల్ కనిపించలేదు. సరే బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది కదా అని చెప్పి సెల్ చేద్దాం అనుకుంటే నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇలాంటి కేసెస్ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, సో ఇది ఒక డిఫైన్డ్గా ఒకటి మైండ్లో ఉంచుకున్నాను ఈ కండిషన్లో ఇలా చేయాలని, అది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సపోర్ట్ బ్రేక్ అవుతున్నా రెసిస్టెన్స్ బ్రేక్ అవుతున్నా ప్రీవియస్ ట్రెండ్ ని పట్టించుకోకూడదు అనుకుంటే, అసలు ప్రీవియస్ ట్రెండ్ ఎలా ఉందో నాకు అనవసరం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అప్ సైడ్ మూవ్ అవుతున్న ప్రైస్ డౌన్ సైడ్కి, డౌన్ సైడ్ మూవ్ అవుతున్న ప్రైస్ అప్ సైడ్కి రివర్సల్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాటిని ట్రేడ్ చేయాలనుకుంటే దెన్ సపోర్ట్ బ్రేక్ అవుతున్నా రెసిస్టెన్స్ బ్రేక్ అవుతున్నా నేను మీకు ఇక్కడ చెప్పిన కండిషన్ ఉంది చూసారా, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ క్యాండిల్ని వదిలేయండి, సెకండ్ క్యాండిల్ ఒక లో, ఆ లో బ్రేక్ చేస్తేనే సెల్ చేయమని ఈ కండిషన్లో. ఇక్కడ కూడా ఫస్ట్ బ్రేక్ అవుతున్న క్యాండిల్ని వదిలేయండి, సెకండ్ బ్రేక్ అవుతున్న క్యాండిల్ హై, ఆ హైని బ్రేక్ చేస్తేనే బై చేయండి అని ఈ కండిషన్లో మీకు చెప్పాను కదా. అదే కండిషన్ వీటిల్లో కూడా, ఫస్ట్ బ్రేక్ అవుతున్న క్యాండిల్ ఎటువంటి యాక్షన్ మనం తీసుకోం, అలా బ్రేక్ అయిన క్యాండిల్కి ఇంకొక క్యాండిల్ ఫామ్ అయ్యి ఆ క్యాండిల్ ఒక లో బ్రేక్ అయితేనే మనం పొజిషన్ని ప్లాన్ చేస్తాం. మీన్స్ ఈ క్యాండిల్ కూడా బ్రేక్ అంటేనే ఇక్కడ మనం సెల్ పొజిషన్ని ప్లాన్ చేస్తాం. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను గమనిస్తున్న మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ట్రాప్ చేయాలనుకుంటేనే ఇలా బేర్ ట్రాప్, మీన్స్ బేర్స్ని ట్రాప్ చేయాలి, కొంచెం బ్రేక్అవుట్ ఇచ్చి ఇంకా ప్రైస్ ఫాల్ అయిపోతుందని వాళ్ళలో యుఫోరియాని క్రియేట్ చేసి, పర్టికులర్లీ బిగినెస్లో, బికాస్ సపోర్ట్ బ్రేక్ అయింది, రెసిస్టెన్స్ బ్రేక్ అయింది అనగానే వాళ్ళు ఎగ్జైట్ అయ్యి సెల్ బై చేసేస్తుంటారు. కాబట్టి వాళ్ళని అలా ట్రాప్ చేయాలనుకుంటే అది మోస్ట్లీ ఫస్ట్ క్యాండిల్లోనే క్లియర్ అయిపోతుంది మనకి, ఆ ట్రాపింగ్ అంతా ఫస్ట్ క్యాండిల్లోనే క్లియర్ అయిపోతుంది. ఇన్ ద వర్స్ట్ కేస్ సెకండ్ క్యాండిల్ వరకు వెళ్తుంది, ఇంకా మనం నీడ్ లేదు, వెయిట్ చేయాల్సిన నీడ్ లేదు. సెకండ్ క్యాండిల్ ఒక లో బ్రేక్ అవ్వడం ఫర్దర్గా ట్రెండ్ ఆ డైరెక్షన్లో ఉంటుందని మనం బిలీవ్ చేస్తూ ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ ఒక హై మనం స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లెట్స్ సే ఇంకొక క్యాండిల్ కూడా ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి, నెగిటివ్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ మీరు సెల్ ఎంట్రీని ప్లాన్ చేశారు, నెక్స్ట్ ఇలా రివర్స్ అయిపోయింది, అప్పుడు స్టాప్ లాస్ ఇవ్వడమే. 10లో 3 ట్రేడ్స్ ఆర్ 4 ట్రేడ్స్ స్టాప్ లాస్ ట్రేడ్స్ ఉంటాయి అనుకున్నామా, ఆ 3 ఆర్ 4లోకి ఈ ట్రేడ్ని వేయండి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ లాజిక్ని జస్ట్ మైండ్లో ఉంచండి, ఇలా ట్రాప్ చేయాలనుకున్న వాళ్ళు అంత ఎక్కువ ప్రైస్ని డౌన్ సైడ్కి మూవ్ చేయరు, ట్రాప్ జరగాలనుకుంటే అంత ఎక్కువ ప్రైస్ని కూడా వాళ్ళు మూవ్ చేయరు. వాళ్ళు చూసేదంతా ఈ క్యాండిల్స్ దగ్గర మీరు పెడుతున్న స్టాప్ లాసెస్ని, ఆ స్టాప్ లాస్ హిట్ అయితే చాలు నెక్స్ట్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇలా కౌంటర్ ట్రెండ్ కనిపించిన తర్వాత డైరెక్షనల్గా ప్రైస్ మూవ్ మనకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. సో అలాంటి సందర్భంలో మీరు ఎటు డైరెక్షన్లో ప్రైస్ మూవ్ అవుతున్నా బ్రేక్అవుట్ ట్రేడ్స్లో మాత్రం రివర్సల్ ట్రేడ్స్ని పక్కన పెట్టండి, ఆ లైన్ని కరెక్ట్గా రెస్పెక్ట్ చేసిన ట్రేడ్స్ని పక్కన పెట్టండి. మీన్స్ రెసిస్టెన్స్ దగ్గర ఎగ్జాక్ట్గా రియాక్ట్ అయినవి, సపోర్ట్ దగ్గర ఎగ్జాక్ట్గా రియాక్ట్ అయినవి వీటిల్ని పక్కన ఉంచండి. లైన్ని బ్రేక్ చేస్తున్న ట్రేడ్స్లో మాత్రం ఇలా ఒక్క క్యాండిల్ రాగానే ఎంట్రీని ప్లాన్ చేయొద్దు, ఇలా 2 క్యాండిల్స్ రాగానే కూడా ఎంట్రీని ప్లాన్ చేయొద్దు. సెకండ్ క్యాండిల్ ఒక లోని బ్రేక్ చేసేంత వరకు వెయిట్ చేయండి, దెన్ అప్పటికి 3rd క్యాండిల్ కూడా సెకండ్ క్యాండిల్ ఒక లోని బ్రేక్ చేసి మూవ్ అవుతుందంటే అది ట్రాప్ అవ్వదు, మోస్ట్లీ ఆ డైరెక్షన్లోనే ప్రైస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అండ్ అగైన్ ఇలా అనుకున్న తర్వాత కూడా మనం స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, బట్ నేను పర్సనలీ బిలీవ్ చేస్తున్న మెథడ్ అయితే ఇది, ఇలా 2 క్యాండిల్స్ అలా సెకండ్ క్యాండిల్ ఒక లో బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం అనేది ఒక ప్రాపర్ మెథడ్.
ఇది బేర్ ట్రాప్ అంటారు. మీన్స్ బేర్స్ ని ఇలా టెంప్ట్ చేసి సపోర్ట్ కూడా బ్రేక్ అయింది, ఇంకొక క్యాండిల్ కూడా క్లోజ్ అయింది అని చెప్పి వాళ్ళని నమ్మించి ఇలా బేర్స్ ని ఇక్కడ వరకు తీసుకొచ్చి సడన్ గా ప్రైస్ ని అప్ సైడ్ కి మూవ్ చేసి బేర్ ట్రాప్ లో బేర్స్ ని ఇలా ట్రాప్ చేస్తుంటారు. అండ్ ఈవెన్ బుల్స్ ని కూడా ఇలా రెసిస్టెన్స్ వరకు తీసుకొచ్చి రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి క్లోజ్ చేసి ఇక్కడ చాలా మంది నమ్ముతారు, ఓకే క్యాండిల్ క్లోజ్ అయింది, క్యాండిల్ బిలో స్టాప్ లాస్ అని, ఆ రెసిస్టెన్స్ బిలో స్టాప్ లాస్ అని. ఈవెన్ సెకండ్ క్యాండిల్ క్లోజ్ అయ్యాకైతే ఫుల్ కన్ఫర్మేషన్ తో ఉంటారు, ఒక క్యాండిల్ కూడా క్లోజ్ అయిందని. బట్ మనం చేయాల్సిందంతా ఇంకొక క్యాండిల్ క్లోజింగ్ వరకు చూడడం కాదు, ఆ సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ ఒక హై బ్రేక్ అవ్వడం కోసం, ఆ సెకండ్ క్యాండిల్ ఒక హై బ్రేక్ అవ్వడం కోసం. సో ఎంటైర్ కాన్సెప్ట్ ని సింప్లిఫై చేసి ఒక లైన్ లో చెప్పాలంటే రివర్సల్ ఎగ్జాక్ట్ ఆ లైన్ దగ్గర, సపోర్ట్ దగ్గర కానీ రెసిస్టెన్స్ దగ్గర కానీ రివర్సల్ అయిపోతుంది అంటే దాన్ని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, ప్రైస్ రాగానే సపోర్ట్ దగ్గర బై చేయాలి, రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయాలని. దాని ఆ కేసులో ప్రైస్ డైరెక్షనల్ గా ఉండడానికి ఛాన్స్ ఉంది. కానీ ప్రైస్ ఒకవేళ రెసిస్టెన్స్ ని కానీ సపోర్ట్ ని కానీ బ్రేక్ చేస్తే ఇక్కడ టూ కేసెస్ వస్తాయి. ఒకటి, ట్రాప్ చేస్తున్నారా లేదు రియల్ గానే మూవ్ ఉందా అని. ఇది మనం తెలుసుకోవడానికి ఫస్ట్ బ్రేక్అవుట్ క్యాండిల్ ని వదిలేయండి, సెకండ్ క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి. టోటలీ మనం ఇక్కడ ఒక 25 మినిట్స్ to 30 మినిట్స్ దగ్గరగా వెయిట్ చేస్తున్నాం. దెన్ ఆ సెకండ్ క్యాండిల్ ఒక హైని బ్రేక్ చేస్తుంటే రెసిస్టెన్స్ బ్రేక్ చేసినప్పుడు బై చేయొచ్చు. దెన్ ఆ సెకండ్ క్యాండిల్ ఒక లోని బ్రేక్ చేస్తుంటే సపోర్ట్ ని బ్రేక్ చేసినప్పుడు సెల్ చేయొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్రెండ్, ప్రీవియస్ ట్రెండ్ ఎలా ఉందనేది పక్క నుంచి. కానీ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ బిగినర్స్ కి ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుంటే సెల్ ని ప్లాన్ చేయొద్దు. అది ఒకవేళ రివర్సల్ అయిపోతుంది ట్రేడ్, అప్పటి వరకు అప్ సైడ్ వెళ్ళి సడన్ రివర్సల్, మంచి రివర్సల్ వచ్చింది, మంచి డబ్బులు వచ్చి ఉంటుందంటే వస్తుందేమో డబ్బులు, కానీ ప్రాబ్లం అంతా మీరు స్టాప్ లాస్ ని మెయింటైన్ చేయగలరా అని. పెడతారు, రివర్స్ అయిపోతుంటే స్టాప్ లాస్ తీసేస్తారు. సో కాబట్టి మీరు స్టాప్ లాస్ ని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయగలం, రిస్క్ రివార్డ్ ని మేము లైక్ ఒక గాడ్ లా భావిస్తున్నాం ట్రేడింగ్ లో అనుకుంటేనే ఈ టైప్ ఆఫ్ ట్రేడ్ సెటప్ లో ఉండండి. లేదంటే ట్రెండ్ ఎలా ఉంటుందో ఆ డైరెక్షన్ లోనే వెళ్ళండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్రెండ్ మీరు కానీ ఇలా సెకండ్ క్యాండిల్ ఒక లోని బ్రేక్ చేసుకొని చూసారంటే స్టాప్ లాస్ ని రెడీగా ఉంచాలి మీరు. ఒకవేళ స్టాప్ లాస్ అక్కడ ఏమాత్రం మీరు నెగ్లెక్ట్ చేసినా ఆ వస్తున్న ప్రైస్ మూవ్ లో మీరు ట్రాప్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో స్టాప్ లాస్ బ్రేక్అవుట్ ట్రేడ్స్ లో మస్ట్ అండ్ షుడ్. పర్ఫెక్ట్ ట్రేడ్ ఒకటి తగులుతుంది, అది మీకు వచ్చిన లాసెస్ 3 or 4 or 5 ట్రేడ్స్ లో వచ్చిన లాసెస్ నా ఒక్క ట్రేడ్ కవర్ చేస్తుంది. ప్రాపర్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం పర్ఫెక్ట్. ఇలా ట్రాప్ చేద్దాం అనుకున్నారు, బుల్ అండ్ బేర్ ట్రాప్ చేద్దాం అనుకున్నప్పుడు వెరీ ఇంపార్టెంట్. ఇది ఒకసారి ఎగ్జాంపుల్స్ గా మార్కెట్ లో గమనిద్దాం. ఇందాక అనుకున్నాం కదా 13th July ప్రైస్ ఈ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో ఉందని. ఇక్కడ మీరు గమనిస్తే ప్రైస్ ఇలా మూవ్ అవుతుంది, డౌన్ సైడ్ కి ఇలా కంటిన్యూస్ గా ఫాలో అవుతూ ఈవెన్ ఇక్కడ ఉన్న సపోర్ట్ ని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు మనకి ఎటువంటి ఇండికేషన్ ఉంటుంది ఇంకా ప్రైస్ ఫాలో అవుతుందని. కానీ ఇక్కడ మీరు గమనించండి, ప్రైస్ అగైన్ ప్రీవియస్ గా బ్రేక్ చేసిన లెవెల్ పైకి అగైన్ వచ్చింది. యూజువల్ గా అయితే ప్రైస్ ప్రీవియస్ గా డౌన్ సైడ్ కి లోయర్ లోస్, లోయర్ హైస్ కానీ ఈవెన్ 13th July 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం కేవలం సెల్ ఎంట్రీస్ కే ప్లాన్ చేస్తాం. అలా చూస్తే ఈ లెవెల్ పైకి వచ్చినప్పుడు మనం ఇక్కడ బై చేసే వాళ్ళం కాదు, ఇది ఒక ప్యూర్లీ ఒక బుల్ ట్రాప్. పర్టికులర్లీ లెవెల్ అబో వచ్చింది కదా అనుకొని ఈ క్యాండిల్ లో బిలో స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ బై చేసిన వాళ్ళు, ఆర్ ఇక్కడ బై చేసి ఈ క్యాండిల్ లో బిలో స్టాప్ లాస్ పెట్టిన వాళ్ళకి రివర్సల్లో హిట్ అవుతుంటాయి చూసారా స్టాప్ లాసెస్, అప్పుడు మంచి మంచి క్యాండిల్స్, ఆ స్టాప్ లాస్ హిట్ అవుతున్నప్పుడే మంచి క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇదొక ఇండికేషన్ మనకి ప్రైస్ యాక్షన్ పరంగా, ఇలా ప్రైస్ వెళ్ళాక రివర్సల్లో ఎగ్జాక్ట్లీ ఆ క్యాండిల్ ప్రీవియస్గా ఉన్న గ్రీన్ క్యాండిల్స్ బిలోకి రెస్పెక్టివ్గా ఇక్కడ రెడ్ క్యాండిల్స్ మంచి మంచి ఫామ్ అవుతున్నాయంటే దెన్ ప్యూర్లీ ప్రీవియస్గా ఇలా తీసుకొచ్చింది ట్రాప్ చేయడానికని. కాబట్టి ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ వస్తున్న చిన్న చిన్న గ్రీన్ క్యాండిల్స్ దగ్గర అసలు బై చేయొద్దు, ఇలాంటి గ్రీన్ క్యాండిల్స్ దగ్గర అసలు ఎప్పటికీ బై చేయొద్దు. ప్రైస్ అప్ సైడ్ మంచి క్యాండిల్స్తో తీసుకొచ్చి అగైన్ ఆ క్యాండిల్స్ ఒక లో బ్రేక్ అవుతున్న ప్రతిసారి మంచి రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయంటే అదొక బుల్ ట్రాప్, బుల్స్ ని ట్రాప్ చేశారన్న విషయం గుర్తుంచుకోవాలి. అండ్ ఫర్దర్గా కూడా ప్రైస్ అదే డైరెక్షన్లో మూవడానికి ఛాన్స్ ఉంటుందన్న ఇండికేషన్ కూడా మనం తీసుకోవాలి. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ప్రైస్ ఇక్కడ గమనించండి, ఇలా డౌన్ సైడ్కి ఫాలో అయ్యాక ప్రీవియస్గా ఏ సపోర్ట్ని అయితే బ్రేక్ చేసిందో ఈసారి అక్కడ రెసిస్టెన్స్ని ఫేస్ చేసింది. సో రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు బేరేజ్గా ఉన్నప్పుడు సెల్ ఎంట్రీని మనం ఇక్కడ అగైన్ ప్లాన్ చేసి ఉండొచ్చు. సరే డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు ఇక్కడ మనకి ఏం జరిగింది, సపోర్ట్ బ్రేక్ అయింది, ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ మీన్స్ ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్. ఈ సెకండ్ క్యాండిల్ ఒక లో బ్రేక్ చేస్తుంటే మనం సెల్ చేసేవాళ్ళం, కానీ సెకండ్ క్యాండిల్ ఒక లో బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం సెల్ ఎంట్రీని అయితే ప్లాన్ చేసిండో. సో ఇక్కడైతే ఇక్కడ కనిపిస్తున్న ఎగ్జాంపుల్ అయితే మనకి బుల్ ట్రాప్. సరే ఈ బుల్ ట్రాప్ తర్వాత హవర్లీ టైం ఫ్రేమ్లో ప్రైస్ మనకి ఈ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ వచ్చేసింది. సో దట్ నెక్స్ట్ అప్కమింగ్ టైమ్స్లో సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటున్నప్పుడు ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తున్నప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేస్తూ ఉంటాం. సో అలా ప్లాన్ చేస్తున్న సందర్భంలో ఇక్కడ గమనించండి, ఓపెనింగ్ మనకి హై అయింది, ఓపెనింగ్ ఆల్మోస్ట్ 1-1.5 hour వరకు సపోర్ట్ తీసుకునే లెవెల్. అండ్ ఆ నెక్స్ట్ కూడా అప్కమింగ్ టైంలో కూడా సపోర్ట్ తీసుకునే లెవెల్ 16,520. ఆ లెవెల్ దగ్గర అన్నిసార్లు సపోర్ట్ తీసుకుంటుంది కదా,
సో మర్చిపోండి ఇక్కడ వరకు. రియల్గా ఎలా జరుగుతుందో గమనిద్దాం. ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఈ 15,520 దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుందా? ఇది మనం మార్కెట్ ఓపెన్ అవ్వకముందే నేను మీకు ఇచ్చిన లెవెల్ ఇది. ఓకే, ఆ రోజు మనం ఆ లెవెల్ అనుకోలేదు, మీరు ఓపెనింగ్ తర్వాత చూస్తున్నారు. ఓపెనింగ్ అప్పుడు మల్టిపుల్ టైమ్స్ అక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇంకొకసారి పైకి వెళ్తూ ఆల్మోస్ట్ 16,580 వరకు వెళ్ళి ఫాలో అవుతున్నప్పుడు కూడా ఇంకొకసారి కూడా 16,520 అరౌండ్ వస్తున్నప్పుడు సపోర్ట్ తీసుకుంది. అలా తీసుకొని నెక్స్ట్ టైం ఈసారి మీకు మళ్ళీ ప్రైస్ ఆ లెవెల్ దగ్గరకు వస్తున్నప్పుడు మీకు మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఈసారి అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని ఉంటుందా ఉండదా? ఇక్కడ ఇలా తీసుకొని అప్ సైడ్కి వెళ్తుందని ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. ఓకే, ప్రీవియస్గా ప్రైస్ అంతా బులిష్గానే ఉంది, అండ్ లాస్ట్ టైం కూడా సపోర్ట్ దగ్గరకు వచ్చి మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ మూవ్ అయింది కాబట్టి ఈసారి కూడా సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ మూవ్ అవుతుంది అనుకోని సపోర్ట్ దగ్గరకు వచ్చాక ఈ క్లోజింగ్ మీరు చూసి ఇక్కడ రియాక్ట్ అవ్వడం చూసిన తర్వాత ఇక్కడ మీరు బై ఎంట్రీని ప్లాన్ చేసి ఈ క్యాండిల్ బిలో ఉంటున్న సపోర్ట్ బిలో మీరు స్టాప్ లాస్ని పెట్టారంటే మీ స్టాప్ లాస్ నెక్స్ట్ వస్తున్న క్యాండిల్స్ బ్రేక్ చేస్తాయి. ఓకే, మనం అనుకుంటున్న సపోర్ట్ ఇప్పుడు సపోర్ట్ కాదు, ఇప్పుడు సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి అది రెసిస్టెన్స్ అనుకోని ఈసారి మీ పొజిషన్ని రివర్స్ చేస్తూ స్క్వేర్ ఆఫ్ చేసి ఈ క్యాండిల్ అబో స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ సెల్ పొజిషన్ని బిల్డ్ చేశారంటే నెక్స్ట్ వస్తున్న క్యాండిల్స్ మీ స్టాప్ లాస్ని ట్రిగ్గర్ చేస్తాయి. ఇక్కడ మీకు టూ సైడ్స్ కూడా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది, ఇదే నేను మీకు చెప్పాలనుకుంటుంది. మీరు ప్రజెంట్ ఉంటున్న ప్రైస్ యాక్షన్ని మీ అంతటగా మీరు ఊహించుకోవద్దు, ఇక్కడ నుంచి ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని ఊహించుకోవద్దు. అండ్ నేను అప్ ట్రెండ్లో మార్కెట్ వెళ్తున్నప్పుడు సపోర్ట్స్ బ్రేక్ అవుతున్నప్పుడు మనం సెల్ పొజిషన్స్ని తీసుకోం. లేదు, నేను సెల్ పొజిషన్ని తీసుకోవాలని మీరు ప్లాన్ చేస్తుంటే ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, ఈ సెకండ్ క్యాండిల్ ఒక లోని మీరు పెట్టి ఆ లో బ్రేక్ అయ్యాక మీరు సెల్ ఎంట్రీని తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఆ లో కూడా బ్రేక్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ ఆ లో కూడా బ్రేక్ అయింది. ఇక్కడ నేను చెప్పిన దాని ప్రకారం అయితే సెల్ పొజిషన్ తీసుకునే వాళ్ళు, తీసుకొని ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ ఉంచు సారా, ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ హై మీరు స్టాప్ లాస్ పెట్టేవాళ్ళు. నేను 16,490 దగ్గర సెల్ పొజిషన్ తీసుకొని 16,544 దగ్గర స్టాప్ లాస్ పెట్టేవాళ్ళం. ఇక్కడ ట్రిగ్గర్ అయింది స్టాప్ లాస్. స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది కూడా చూడాలి కదా మనం. సో సెకండ్ క్యాండిల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్తుంటే మనకి ఏం జరగదని కాదు, స్టాప్ లాస్లు కూడా ట్రిగ్గర్ అవుతాయి. కానీ ఇక తప్పదు ట్రేడ్ చేయాలనుకుంటే, ఎక్కువ ఫేక్ అవ్వకూడదు అనుకుంటే సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ వరకు ఆ క్లోజింగ్ బ్రేక్ అయ్యే ట్రేడ్ చేయడం అనేది నేను ఫాలో అవుతున్న మెథడ్ చెప్తున్నాను. లేదు, నాకు ఇలాంటి ఫేక్ కూడా ఉండకూడదు. నేను మోస్ట్ ఆఫ్ ద ఇలాంటి ఫేక్ ఎంటిటీస్ని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నా అంటే స్టార్టింగ్లో చెప్పిన మెథడే ఫాలో అవ్వండి. మార్కెట్ ఎలా ఉంది, అప్ సైడ్ డైరెక్షన్లో ఉందా, మీన్స్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అప్ సైడ్ ఉందా డౌన్ సైడ్ ఉందా. అప్ సైడ్ ఉంటే కేవలం బై చేయండి, అది సపోర్ట్ దగ్గర రివర్సల్ తీసుకుంటున్నప్పుడు, రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్ అవుతున్నప్పుడు. మార్కెట్ డౌన్ సైడ్కి ఉంది, దాన్ని రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయండి, సపోర్ట్ బ్రేక్ అవుతున్నప్పుడు సెల్ చేయండి. ఇది మాత్రమే మైండ్లో అలా ఉంచుకోండి. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, టార్గెట్ ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి, ఇదంతా ఆల్రెడీ మాట్లాడుకున్నాం. జస్ట్ ఇది మైండ్లో ఉంచుకోండి, సరిపోతుంది. ఫేక్ బ్రేక్అవుట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో మాట్లాడుకున్నాం. ఈవెన్ మనం ఎంత హ్యాండిల్ చేస్తున్నా ఇలా స్టాప్ లాస్ కూడా ట్రిగ్గర్ అవుతుందని మనం మైండ్లో ఉంచుకోవాలి. సో ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయా, ఇవి స్టాప్ లాస్ని హిట్ చేసే ట్రేడ్స్. ఇలాంటి ట్రేడ్స్లో మీరు స్టాప్ లాస్లు హిట్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేయండి, అది మన తప్పు కాదు, మార్కెట్ ఒక కండిషన్ అలా ఉన్నట్టు. టూ క్యాండిల్స్ తర్వాత కూడా ప్రైస్ డౌన్ సైడ్కి మూవ్ అయిందంటే, థర్డ్ క్యాండిల్ కూడా డౌన్ సైడ్కి మూవ్ చేయగలుగుతున్నారంటే, ఇంచుమించు ఒక 45 మినిట్స్ ట్రేడ్ ఒక డైరెక్షన్లో ఉంచగలిగారంటే, అది యూజువల్గా ఫేక్ అవ్వదు, కానీ ఫేక్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. మేబీ ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ రావడం వల్ల కానీ, మీన్స్ డైరెక్షన్ ఇలానే ప్లాన్ అయ్యుండొచ్చు, ఆ ఉంటున్న జోన్ ఏదైనా ఇంపార్టెంట్ జోన్ అయ్యుండొచ్చు. ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజ్ లైక్ 50, 100, 200 అలా ఏమైనా అయ్యుండొచ్చు. ఆర్ ఎంటైర్ స్టాక్ మార్కెట్ పరంగా ఏదైనా పాజిటివ్ అప్డేట్ వచ్చిండొచ్చు. ఇలాంటి రీజన్స్ ఆర్ ఈవెన్ జనరల్ రీజన్తో కూడా ఇలా ఇంతవరకు ప్రైస్ ఫాలో అలా వెళ్ళొచ్చు. అవి మనం స్టాప్ లాస్లు ఇవ్వాల్సిన ట్రేడ్సే, అందులోంచి మనం తప్పించుకోలేం. మీరంతా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనుకుంటే ఏ క్యాండిల్ దగ్గర పొజిషన్ తీసుకుంటారు ఆ క్యాండిల్ హై ఆర్ లోని పెట్టచ్చు. బట్ నేను యూజువల్గా సజెస్ట్ చేసేది లెవెల్ని బ్రేక్అవుట్ చేసిన క్యాండిల్ హై ఆర్ ఆ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిన క్యాండిల్ ఒక లోనే స్టాప్ లాస్గా పెట్టమని. సో ఇలాంటి ట్రేడ్స్లో స్టాప్ లాస్ హిట్ అయితే అది మన మిస్టేక్ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, బ్రేక్అవుట్ క్యాండిల్ దగ్గర వాల్యూమ్ని గమనించండి. లాస్ట్ 6 or 7 క్యాండిల్స్ దగ్గర ఉన్న వాల్యూమ్ కంటే బ్రేక్అవుట్ దగ్గర ఉన్న క్యాండిల్ వాల్యూమ్ ఎక్కువగా ఉందంటే దెన్ ఆ బ్రేక్అవుట్కి వ్యాలిడిటీ ఎక్కువగా ఉంటుంది. ప్రైస్ యాక్షన్కి వాల్యూమ్ యాడ్ చేస్తున్నారంటే దెన్ మీరు తీసుకుంటున్న ట్రేడ్ ఒక క్వాలిటీ పెరుగుతుంది. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ప్రాపర్గా డ్రా చేయండి. అది ఎలా డ్రా చేయాలో లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. వీలైతే దానికి ఫిబొనాచి రిట్రేస్మెంట్ రీసెంట్గా ఉన్న ఫాల్స్ నుంచి ఆర్ హైస్ నుంచి డ్రా చేయండి, చూడండి మీ లెవెల్స్కి ఏదైనా కోయిన్సైడ్ అవుతుందా లేదా అని వాటిని చూసుకోండి. అండ్ ఈవెన్ మూవింగ్ యావరేజ్తో కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా మ్యాప్ చేయాలనేది కూడా లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం, వాటిని కూడా ఫాలో అవ్వండి. అల్టిమేట్గా ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ని మార్కెట్లో డ్రా చేసి ఉంచుకోండి. ప్రైస్ అక్కడికి వస్తున్నప్పుడు ఇందాక మాట్లాడుకుంటున్న కండిషన్స్ని బట్టి ట్రేడ్ చేయొచ్చు. వాల్యూమ్ ఎలా చూడాలి, స్టాక్స్కి అయితే వాల్యూమ్ ఈజీగానే చూడొచ్చు, బట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వరకు వచ్చేసరికి ఫ్యూచర్స్కి మనం చూడాల్సి ఉంటుంది. సో మీరు ఉంటున్న దాంట్లో అయితే నిఫ్టీ ఫ్యూచర్స్కి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్కి చూసుకోండి. ట్రేడింగ్ వ్యూలో ఉంటుంటే నిఫ్టీ ఫ్యూచర్స్ అని టైప్ చేయండి.
ఎస్ఎన్పి సిఎన్ఎక్స్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే మీకు ఇలా ఫ్యూచర్స్ వస్తుంది. సో వీటి దగ్గర కూడా ప్రీవియస్ గా ఉన్న రెసిస్టెన్స్ బ్రేక్ అవుతున్నప్పుడు ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ దగ్గర ఉన్న వాల్యూమ్ ని గమనించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వాల్యూమ్ ని గమనించండి. పర్టికులర్లీ ఇక్కడ నేను డాటెడ్ లైన్స్ పెట్టాను. అక్కడ ప్రీవియస్ గా ఉన్న వాల్యూమ్ కంటే హైయర్ సైడే ఉందా? ఇక్కడ ఉన్న వాల్యూమ్స్ అంతటి కంటే ఇక్కడ ఫామ్ అవుతున్న వాల్యూమ్ హైయర్ సైడే ఉందా? ఇలా లో వాల్యూమ్ అయితే లేదు కదా, ఇలా డౌన్ సైడ్ ఇక్కడ కింద కనిపిస్తున్న అంత లో వాల్యూమ్ అయితే లేదు కదా. సో అలా బ్రేక్అవుట్ అవుతున్న క్యాండిల్ దగ్గర మంచి వాల్యూమ్ ఉందంటే దెన్ ఆ బ్రేక్అవుట్ రియల్ బ్రేక్అవుట్ అవడానికే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొన్ని సందర్భాల్లో బ్రేక్అవుట్ అయ్యాక రీటెస్ట్ అవడానికి ప్రైస్ ప్రయత్నిస్తుంటుందా? ఇలా ప్రైస్ బ్రేక్అవుట్ అయ్యాక ప్రైస్ ఫాల్ అవుతూ ఏ లెవెల్ నుంచి అయితే బ్రేక్అవుట్ అయిందో ఆ లెవెల్ని బ్రేక్ చేయకుండా అగైన్ టాప్ సైడ్కి మూవ్ అవుతుందంటే దెన్ మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి ప్రైస్ ఇంకా అప్ సైడ్కి వెళ్ళడానికి. రీటెస్ట్ దగ్గర కూడా మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఆ బ్రేక్అవుట్ రియల్ ఆ ఫేక్ అని. సో అలా రీటెస్ట్ అవ్వడానికి ప్రైస్ ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఉంటున్న బ్రేక్అవుట్ని వ్యాలిడేట్ చేసే ప్రయత్నం కూడా మనం చేయొచ్చు. కాబట్టి యూజువల్గా రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యాక రీటెస్ట్ అవుతున్నప్పుడు అగైన్ ఇలా రివర్సల్ అవుతుంటుంది చూసారా, ఇక్కడ కూడా మనం ట్రేడ్స్ని ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ రూల్స్ అన్నింటినీ స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వద్దాం. ఫస్ట్ ది డైరెక్షన్ ఎలా ఉందో చూడండి, ఆ డైరెక్షన్ బట్టి బై చేయాలా సెల్ చేయాలని డిసైడ్ అవ్వండి. అండ్ సెకండ్ ది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మార్క్ చేస్తున్నప్పుడు కేవలం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ కాకుండా ఫిబొనాచి రిట్రేస్మెంట్ని యూజ్ చేయండి, ఒక మూవింగ్ యావరేజ్ని కూడా యూజ్ చేయండి. వీటిని యూజ్ చేసి డ్రా చేసే లైన్కి మోర్ వ్యాలిడిటీ ఉంటుంది, అది ఎలా డ్రా చేయాలనేది ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. అండ్ థర్డ్ ది రివర్సల్ తీసుకుంటున్నప్పుడు ఓకే ఫస్ట్ క్యాండిల్నే మనం కన్సిడర్ చేయొచ్చు, కానీ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మాత్రం సెకండ్ క్యాండిల్ ఒక హై ఆ సెకండ్ క్యాండిల్ ఒక లోని మాత్రమే మనం వ్యాలిడేట్ చేస్తాం. బికాస్ బ్రేక్అవుట్ అంటేనే ఆ లైన్కు ఉన్న థీమ్కి అగెనెస్ట్గా మూవ్ అవ్వడం, రెసిస్టెన్స్ అంటే ఫాలో అవ్వాలి, కానీ బ్రేక్అవుట్ అంటే రెసిస్టెన్స్ బ్రేక్ చేసి టాప్ సైడ్కి వెళ్తుంది. సో అది కరెక్టా కాదా అని తెలుసుకోవడం కోసం బ్రేక్అవుట్ క్యాండిల్కి ఇంకొక క్యాండిల్ క్లోజింగ్ అలా క్లోజ్ అవుతున్న క్యాండిల్ ఒక హై ఆర్ సపోర్ట్ అయితే అలా క్లోజ్ అవుతున్న క్యాండిల్ ఒక లో, వీటిని మనం గమనిస్తాం. అండ్ ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేస్తుండాలి కదా. ఓకే నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయండి. స్టార్టింగ్లో చెప్పినట్లు మీకు మా నుంచి వస్తున్న ఈ కంటెంట్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తున్న రోజు మీరు డైరెక్ట్ వెబ్సైట్స్కి వెళ్ళి ఇన్సూరెన్స్ ఆర్ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసే బదులు మన ఛానల్కి సంబంధించిన రెఫరల్ లింక్స్ని యూజ్ చేయడం ద్వారా ఛానల్కి అడ్వాంటేజ్ ఉంటుంది. నేను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో, నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ని గమనించండి. అండ్ ఇఫ్ ఆ కంటెంట్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తున్నప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.